హాయ్, అందరికీ నమస్కారములు. నేను మీ నారాయణ గుప్తాని. లైఫ్ లెసన్స్తో టాకంగా మేము 50 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో కనెక్ట్ అవుతామని చెప్పినాము. దాంట్లో భాగంగా నా మిత్రుడు అండ్ సత్యం కంప్యూటర్స్లో రీసెంట్గా జాయిన్ అయినటువంటి రాజపాల్ మురళీ గారితో ఈరోజు సక్సెస్ టాక్ అనొచ్చు, లైఫ్ లెసన్స్ టాక్ చేస్తున్నాము. అంటే అతను జీవితంలో నేర్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని, జాబ్లో సంపాదించిన నాలెడ్జ్ని ఎవరికైనా నలుగురికి షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది ఆయన ఉద్దేశము. సో అరౌండ్ 15 ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది రామకృష్ణ గారు, రాచపల్లి మురళీకృష్ణ గారికి. నెక్స్ట్, రాచపల్లి మురళీకృష్ణ గారి గురించి నేను చిన్నప్పటి నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని. పాపం చిన్నప్పుడు అతను ఖర్చులు ఆయన కోసము, ఆయన ఖర్చులు ఆయనే హ్యాండిల్ చేసుకునేవాడు. హోమ్ ట్యూషన్స్కి వెళ్ళి ట్యూషన్ కాన్సెప్ట్ని ఒకటి మాకు అప్పుడు మేము కలిసి హాస్టల్లో ఉన్నాము, అప్పుడు హోమ్ ట్యూషన్స్ కోసం కొన్ని ట్యూషన్స్కి వెళ్ళి మనీ ఆయనే సంపాదించుకొని దాన్ని కాలేజీకి వాడుకోవడం జరిగింది. అలాంటి ఇన్స్పైరింగ్ వ్యక్తి నేను ఈరోజు అతన్ని కలవటము, అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇవ్వడాలనేది మా ప్రయత్నము. సో ముందుగా ప్రేక్షకుల తరపున అండ్ మా తరపున హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైం మురళీకృష్ణ గారు. యాక్చువల్గా నేను రాజపూడి అని పిలుస్తాను, రాజపూడి మురళీకృష్ణ గారు. థ్యాంక్ యూ. అండ్ మీరు ముందుగా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతామండి, మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి చదువు, ఎక్కడ జరిగింది, ఎంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మొదటిగా నాకు అవకాశం మాట్లాడడానికి, నా గురించి మాట్లాడడానికి, నా గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి సొసైటీలో నా పాత్ర ఎంత అనేది అందరికీ తెలియజేయడానికి ఒక అవకాశం కల్పించినందుకు ముందుగా గుప్తా గారు మీకు ధన్యవాదాలు. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను ఎంతో కొంత నా ద్వారా ఇన్స్పైర్ అయ్యి, నేను ఒకరిని ఒక వీడియో చూసి, గుప్తా పంపించిన ఒక వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఇట్లా ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగానము అని ఒక డౌటే ఇంకా కానీ, బట్ ఓకే, నా అనుభవాలు కూడా ఇంకా ఇంకొందరికి మెయిల్ చేస్తాయనే ఉద్దేశంతో నాకు ఈ అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. నా బాల్యం నుంచి వస్తేనక నా బాల్యం చదువు అంతా కూడా నేను కర్నూలు డిస్ట్రిక్ట్లో కర్నూలు టౌన్లో జరిగింది. సో పుట్టింది 10th క్లాస్ వరకు నేను జాగృతి పబ్లిక్ స్కూల్లో చదివాను. నేను అప్పుడు మా నాన్నగారు ఒక చిట్ ఫండ్ కంపెనీలో పనిచేసేవారు. చిట్ ఫండ్ కంపెనీ అంటే పెద్ద శాలరీ ఏమి ఉండేది కాదు, కానీ బట్ ఆయన రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉండేవి. మధ్యలో మేము బిజినెస్ అవన్నీ పెట్టాము. పెట్టిన తర్వాత నెక్స్ట్ ఆ బిజినెస్ మా నాన్నగారి మంచితనం వల్ల మిత్రులందరూ మోసం చేసి అప్పట్లోనే, అంటే నేను 7th 8th 10th టైంలోనే ఒక 6 లక్షల దాకా మా నాన్నగారు ఫ్రెండ్స్కి అందరికీ పూచికత్తు లాగా పెట్టి మొత్తం అంత డబ్బులంతా అయిపోయినా. సో మేము అంటే ఒక ఉచ్చ స్థితి నుంచి కింద పడిపోయాం అనమాట. సో అప్పటిదాకా మా లైఫ్ అంతా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, అసలు దేనికి కొరత లేదు, తిండికి కానీ డబ్బుకి కానీ, మేమంటే ఒక గౌరవాన్ని ఉండేవి అప్పట్లో. సో 8th 10th క్లాస్ అట్లా వచ్చేసరికి మొత్తం అన్ని డౌన్ అయిపోయి, ఇంకా మా ఫాదర్ జాబ్ ఎట్లా అయిపోయిందంటే అరెస్ట్ చేసే స్థితి కూడా వెళ్ళిపోయింది అనమాట మా ఫాదర్ని, పూచికత్తు పెట్టడం వల్ల. అంటే అందరికి చిట్టీ ఇప్పించి, చిట్ ఫండ్ కాబట్టి చిట్టీ ఇప్పించారు ఫ్రెండ్స్ కదా, ఫోన్లే మన వాళ్ళకి చిట్టీలు వేస్తేనాక వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతాం కదా అనిపిసి చేశారు. సో అందరూ నాన్నగారి దగ్గర నుంచి అంత చిట్టీలన్నీ వేయించుకున్నారు, ఎత్తేసుకున్నారు. తర్వాత డబ్బులు కట్టడానికి వచ్చినప్పుడు మాకు సంబంధం లేదు అని చెప్పి చేతులు ఇచ్చేశారు. సో ఆ భయంతో నాన్నగారు, నాన్న ఏం చేశాడంటే, మార్కాపురం అనేది మా నేటివ్ ప్లేస్. సో ఆ మార్కాపురం అనే ప్లేస్లో వెళ్ళి ఆయన దాక్కుంటే అప్పుడు నేను 8th క్లాసు. ఇంటికి పోలీసులు వచ్చారు, నీ నాన్న ఎక్కడన్నా అరెస్ట్ చేస్తాము అని. అప్పుడు ఇంకా అమ్మ ఏం చేసిందంటే, చెల్లెలు ఆమె 7th క్లాస్ వచ్చింది అప్పుడు ఆమె. సో అమ్మ భయపడిపోయింది. అప్పుడు నేను అన్నా అనమాట, సరే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం సుఖంగా ఉన్నంత వరకు అమ్మ నాన్న గ్రేట్ అది, బట్ కష్టం వచ్చినప్పుడు మనమే కదా ముందుండి చూసుకోవాలని చెప్పేసి నేను ఆ టైంలోనే నేను కొద్దిగా ధైర్యం చేశాను. ధైర్యం చేసి అమ్మ ఏం కాదులే, నాన్న ఎక్కడ ఉన్నాడో సరే నేను వెళ్తాను, వెళ్ళి కనుక్కొని వస్తాను, ఇట్లా పోలీసులు ఇట్లా వచ్చారు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు చెల్లెని చూసుకొని ఇంట్లో ఉండు, నేను వెళ్ళి వస్తాను అని చెప్పి నేను వెళ్ళి మార్కాపురికి వెళ్ళి నాన్నతో మాట్లాడి, నాన్న ఏం కాదు అంటున్నాడు, ఆయన వెళ్ళి మాట్లాడదాం, ఇదైతే ఎన్ని ఫేస్ చేద్దాం మనము పదండి అది అని అట్లా ఆయన ఇంకా అంటే ఇంకా సరే అని చెప్పి అదే భయంతో వచ్చాడు పాపం. ఆయన వచ్చి అంటే ఇంకా మా తాతయ్య, మామ అందరూ, మేనమామ అందరం వచ్చి అంటే ఇంకా వాళ్ళందరూ వచ్చి డీల్ చేశారు ఆ విషయాన్ని. అంటే డీల్ చేసి
సో ఆ విధంగా సెటిల్ చేశారు, లాస్ట్ కి సెటిల్ చేసి మొత్తం ఉన్న ఆస్తి అంతా దాంట్లో పోయింది అనమాట. మొత్తం అప్పటిదాకా ఏంది సంపాదించాడు జీరో అయిపోయింది. ఇక మా చదువులకు వచ్చేసరికి ఎట్లా ఎట్లా అనేసి మేము ఆలోచిస్తాం ఉన్నప్పుడు మా బంధువులంతా, మా పిన్ని అమ్మ చెల్లెళ్ళు వీళ్ళంతా ఏంటంటే, అరే నీకేం కాదేనా, భయపడద్దు, టెన్షన్ పడకు, మేము ఉన్నాము, నువ్వు బాగా చదువుతావు కాబట్టి నీ మీద మేము ఎంతైనా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ, నువ్వు ఎంత చదువుకుంటా చదువుకో అని చెప్పి తలా ఒక చెయ్యి వేయటం జరిగింది అనమాట. ఆ రోజులనే జరిగింది. అట్లాగే నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారు వాళ్ళు, అంటే వాళ్ళకి తెలుసు అంటే ఇంతవరకు నేను ఎట్లా బతికాను, ఇంత తర్వాత ఎట్లా ఉన్నా అనేది తెలుసు వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఫీజు కట్టడం ఇట్లాంటివి చేశారు 1-2 మంత్స్. అప్పట్లో ఎంత ఫీజు, 10th క్లాస్ ఫీజు అంటే 60 రూపీస్ అనమాట. సో ఆ డబ్బులు కూడా కట్టే పరిస్థితి లేదు. లేనప్పుడు ఫ్రెండ్స్ ఏం చేశారు, అరే పర్లేదు లేరా, మేము కడతామని చెప్పి అట్లా ఫ్రెండ్స్ కూడా తర్వాత చేసి 10th నుంచి లాక్కొచ్చారు అనమాట. సో ఆ విధంగా బాల్యం గడిచింది. సో 10th అయిపోగానే నెక్స్ట్ ఇంటర్మీడియట్ చదువుకి వచ్చేసరికి జీరో కదా, మేము నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది, కర్నూలు నుంచి విజయవాడకి ట్రాన్స్ఫర్ అయింది అనమాట. సరే విజయవాడకు వచ్చేసాము. రాగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అప్పుడు ఫస్ట్ మేము స్కూల్ మూల కాలేజీలు ఇవన్నీ జూన్లోనే ఓపెన్ అవుతాయి, మేము వచ్చేసరికి సెప్టెంబర్ అయిపోయింది. సో ఎక్కడ ఏ గవర్నమెంట్ మాకున్న స్థితిగతులకి నేను గవర్నమెంట్ కాలేజ్ చదవాలి, ఎస్ఆర్ఆర్ సివిఆర్ సిద్ధార్థ ఇట్లాంటి కాలేజెస్ అని చూసాము అప్పుడు. బట్ ఆ టైంకి అన్ని అప్లికేషన్స్ అయిపోతాయి, అన్ని అడ్మిషన్స్ అన్ని అయిపోతాయి కాబట్టి ఇంకా కుదరదు, నో హోప్స్ అన్నారు అనమాట. ఇంకా ప్రైవేటు కాలేజీలో చదవాలంటే మా దగ్గర స్తోమత లేదు కాబట్టి అప్పుడు మా పక్కన ప్రకాష్ రావు అని ఉన్నాడు అనమాట, ఆయన పాస్టర్. నేను ఇట్లా దీవులు పడుతూ కూర్చున్నాను, కూర్చొని నా భవిష్యత్తు ఏంటి, ఎట్లా అయిపోయింది ఏంటి, నా చదువు ఎట్లా ఫర్దర్గా ప్రోగ్రెస్ అవుతుంది అని దిగాలు కూర్చున్నాను. అప్పుడు ఆయన ఒక వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఫిఫ్త్ ఫోర్త్ థర్డ్ ఇట్లా ముగ్గురు పిల్లలు ఉన్నారు. నువ్వెందుకు బాధపడుతున్నావు మురళి, నువ్వు చాలా షార్ప్గా ఉంటావు, సో నువ్వు కాలేజ్ జాయిన్ అప్పుడు జాయిన్ అవుతులే, నేనే తీసుకెళ్ళి నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో నేను తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను, జాయిన్ అప్పుడు జాయిన్ అవుతులే, నువ్వు ఎందుకు హోమ్ ట్యూషన్ ఎందుకు చెప్పకూడదు అని ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన నాకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చాడు, ఇన్స్పిరేషన్ ఇచ్చి ఎవరికో ఎందుకు మా పిల్లలకి నువ్వు ట్రైనింగ్ లాగా చెయ్యి, నువ్వు స్టార్ట్ చెయ్యి, నీకు తెలుసు కదా వాట్ ఈజ్ వాట్ అని, అంటే 2 2 4 అని చెప్పగలిగితే చాలు మా పిల్లలకి, అంతకంటే వాళ్ళకి పరిజ్ఞానం ఏమి ఉండదు, 5th క్లాసే కాబట్టి నువ్వు ఈజీగా చెప్తావు, నువ్వు పైగా ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి కాబట్టి మా పిల్లలకి ఈజీగా ట్యాకిల్ చేస్తావు, నిర్మలా కాన్వెంట్ పిల్లలకి వాళ్ళు అని అన్నారు. అనగానే సరే సరేలే, నేను ఖాళీగా ఉన్నా కదా చేసేది ఏముంది, ఒకవేళ తెలియకపోతే నేర్చుకొని చెప్దాం అన్న ఉద్దేశంతో మెల్లగా అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కాలేజ్ కూడా జాయిన్ అవ్వలేదు, ఫస్ట్ వాళ్ళకి ట్యూషన్ స్టార్ట్ చేశాను. సో ఆయన తనకు తెలిసిన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో కాకతీయ జూనియర్ కాలేజ్ అని మాచవరంలో ఉంది ఒక కాలేజ్, సో ఆ మాచవరం కాలేజీలో తీసుకెళ్ళి మాట్లాడించాడు. ఇంకా ప్రైవేట్ కాలేజెస్ అంటే వాళ్ళు ఏ టైం అయినా లాస్ట్ 1 మంత్ ఉన్నా కూడా అడ్మిషన్ తీసుకుంటారు, వాళ్ళకి మనీ వస్తే చాలు. సో వాళ్ళు అన్నారు అప్పుడు అప్పట్లో 17,000 ఫీజు కట్టాలి, మీరు మధ్యలో జాయిన్ అయినా సరే డే స్కాలర్కు మీరు 17,000 అయితే కట్టాలి, మొత్తం ఫీజు కట్టాలి అన్నారు. ఓకే అయితే మాట్లాడేది పాపం ఆయన మాట్లాడాడు, ఒక సోర్స్ చూపించాడు ఎక్కడ నాకు అడ్మిషన్ దొరుకుతుంది, ఎక్కడ చదవాలి అనేది సోర్స్ చూపించాడు. సరే 17,000 ఇప్పుడు దాన్ని ఎట్లాగా మేము చేయాలి, ఇప్పుడు కూడగట్టాలి, ఇప్పుడు 17,000 ఎట్లా కూడగట్టాలి నేను దాని మీద ఉన్నా. అప్పుడు అమ్మ ఏం చేసిందంటే నగలు అన్నీ ఉన్నవి తీసి తాగట్ పెట్టి, అరే నీ చదువుకన్నా నాకు ఏమి ఎక్కువ కాదు, ఇప్పుడు నేను సోకులు వేసుకొని తిరగాల్సిన వయసు ఇప్పుడు అదేం లేదు, నలుగురికి చూపించాల్సి మనం ఎగ్జిబిట్ చేయాల్సిన ఇదేం లేదు, మన గురించి తెలిసిన వాళ్ళకే తెలుసు మనం ఎట్లా బతికాము, ఇప్పుడు ఎట్లా పరిస్థితి అయింది అనేది ఆమె ఒక రకం మోటివేషన్ చేసి, ఇదిగో నీ గురించి నేను ఇన్వెస్ట్ చేస్తున్నా, ఇది ఒక ఎడ్యుకేషన్ లోన్ అనుకుంటావు ఏమనుకుంటావు, ఇది నీ చదువు కోసం నేను తనఖా పెడుతున్నా అని చెప్పి బ్యాంకులో ఆమె తనఖా పెట్టింది అనమాట. సో అప్పట్లో ఒక 30,000 దాకా వచ్చినాయి అనుకున్న నగలు అన్ని, అప్పుడు గోల్డ్ చాలా చీప్ కాబట్టి ఆ రోజుల్లో. సో 30,000 నుంచి 40,000 దాకా వచ్చింది. ఆమె ఏం చేసింది, అది తీసుకెళ్లి ఇంకొక డిపాజిట్ లాగా చేసింది అనమాట, ఈ బంగారం ఇప్పుడు విడిపిస్తే అప్పుడు విడిపిస్తాం, మన చేతని ఇప్పుడు విడిపిస్తానని అని చెప్పి ఇంకో పక్కన పెట్టి ఈ 17,000 ఫస్ట్ ఇయర్ ఫీజ్కి వెళ్ళిపోయింది అన్నమాట కాకతీయ జూనియర్ కాలేజ్. సెకండ్ ఇయర్ కూడా మిగతా 17,000 సరిపోయింది. సో ఈ విధంగా నేను హోమ్ ట్యూషన్ చెప్పుకుంటా నేను ఊరికే ఉండలేదు, అరే అమ్మ ఇంత కష్టపడి నగలు నా కోసం త్యాగం చేసింది, ఆమె వయసు ఏం పెద్దది కాదు అయినా సరే ఆమె త్యాగం చేసింది, ఆమె త్యాగాన్ని వృధా పోనీ కుటుంబం అని చెప్పి నేను కూడా ఇక హోమ్ ట్యూషన్లో ఇంకా అప్పటి నుంచి ఇంకా పెంచడం మొదలెట్టాను అనమాట. సో 1 ఇయర్ రాగా నాకు మంచి ఎక్స్పోజర్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళు నిర్మల కాన్వెంట్ పిల్లలు అంటే వాళ్ళు కంప్లీట్గా ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో నేను వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో అంతా చేయడం, వాళ్ళతో కోఆపరేటివ్గా ఉండడం, ఇంటరాక్టివ్గా ఉండడం చేయడం ద్వారా నాకేమైందంటే
ఆ ఇంగ్లీష్ అనేది నాకున్న స్కిల్స్ని ఇంకా బయటికి తీసింది అది. ఇంకా సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చరికి ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది, ఇంకొక 5 పిల్లలు జాయిన్ అయ్యారు. సో ఆ విధంగా నాకు ఆ వీధి అంతా కొద్దిగా పేరు అనమాట. హోమ్ ట్యూషన్ అంటే ఈ అబ్బాయి దగ్గర పంపిస్తే మన పిల్లలు బాగా చదువుతారు అనేసి కొద్దిగా ఆ టైంలో మోటివేషన్ స్కిల్ ఎట్లా చేయాలి, నేను ఎట్లా సెల్ఫ్ మోటివేట్ అయ్యాను, ఎవరిని చూసి మోటివేట్ అయ్యాను, అట్లా పిల్లల్ని ఏం చేస్తే వాళ్ళు మోటివేట్ అవుతారు అనే విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆ 8 పిల్లలకి ఇంజెక్ట్ చేస్తూ ఉండేవి అనమాట. ఇన్స్పైరింగ్ స్టోరీస్, మామూలుగా లెసన్స్ లాగా వాళ్ళకి అర్థమయ్యేట్లు కాకుండా సినిమా కథలని, నాకు తెలిసిన పిట్ట కథలని, ఇట్లాంటి చిన్న చిన్నవి జోడించి వాళ్ళకి అది ఇంట్రెస్టింగ్ చేసేటోళ్ళు అనమాట. చేసినప్పుడు వాళ్ళు అంటే ఒక రకంగా రీసెర్చ్ R&D ఆ పిల్లల మీదే నేను చేశాను. ఆ పిల్లల మైండ్స్ ఎట్లా బిహేవ్ చేస్తాయి, పెద్దవాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇట్లా ఆ స్కిల్స్ అన్ని అక్కడ అబ్జర్వ్ చేస్తాను ఆ 8 పిల్లల మీద, వాళ్ళ పేరెంట్స్ మీద. సో వాళ్ళ పిల్లలు ఇట్లాగా అంటే స్టడీస్ అంటే ఓన్లీ ఇట్స్ నాట్ లైక్ బుక్కిష్ అనేది కాదు, సొసైటీని కూడా చుట్టుపక్కల ఉన్న సొసైటీ సమాజాన్ని కూడా వాళ్ళు తెలుసుకోవాలి అనేవి నేర్పించగలిగిన పిల్లలకి. సో అప్పటి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు, ఇంకా హోమ్ ట్యూషన్స్ అని అట్లా కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన సాలరీ ఏంటంటే ఒక్కొక్కరికి 50 ఇచ్చేట్టు వస్తుంది. సో ఆ విధంగా నా తొలి సంపాదన 150 నుంచి 400 పెరిగింది మొదటి సంవత్సరానికి. తర్వాత 2 నుంచి ఇంకొద్దిగా. సో ఇంకా అట్లా వచ్చిన ఆ డబ్బుని నేను ఏం చేశానంటే నా ఖర్చులు నేను వాడుకోవడం మొదలెట్టాను. ఫీజు వరకు అయితే అమ్మ ఓకే కట్టింది, ఇక బుక్స్ కానీ నెక్స్ట్ మెటీరియల్ కానీ ఇంకా ఏదన్నా ఎగ్జామినేషన్ ఫీజెస్ కానీ ఇవన్నీ నా నేను చూసుకోవాలి ఇంకా అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. అయితే ఏమైందంటే నాన్నకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోగానే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఇంకా ట్రాన్స్ఫర్ అయింది అనమాట ఇంకొక ఊరికి, అనకాపల్లి అని ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. సో ఇప్పుడు సరే అమ్మ నాన్న వాళ్ళు కూడా ఉంటారు, అమ్మ వాళ్ళు వెళ్ళిపోతారు, ఇక్కడ నేను ఒకడినే ఉండాల్సి వస్తుంది. నా సెకండ్ ఇయర్ ఎట్లా కంటిన్యూ, ఫీజ్ అయితే కట్టడానికి ఉంది ఓకే, బట్ నేను ఎక్కడుండి చదువుకోవాలన్న ఒక ఇది డౌట్ బయలుదేరింది అనమాట. అయితే సూర్యారావుపేటలో మా మామయ్య గారు ఉన్నారు, సుబ్బారావు గారు ఉన్నారన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కొన్ని రోజులు ఉంచారు అమ్మ వాళ్ళు. అరే నువ్వు మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండు, మేమంతా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ చదువు డిస్టర్బ్ అవుతుంది, మేమంతా అక్కడ సెట్ చేసుకున్న తర్వాత అక్కడ కాలేజెస్ ఏమైనా ఉంటాయనక మనం చూద్దాము అనేసి అన్నారు. అనగానే మా మామయ్య అన్నారు, ఆయన వాళ్ళ బ్రదర్ రంగారావు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన అన్నారు నాకు ఇట్లా బచ్చుకోటయ్య గారి హాస్టల్ అని తెలుసు నాకు, ఆ హాస్టల్ ఇట్లా పిల్లలకి భోజనాలు ఇట్లా ఉచిత వసతి సదుపాయం ఒకటి ఉంది, సో నాకు తెలిసి నిన్ను అక్కడ రెఫర్ చేస్తే నేను ఖచ్చితంగా తీసుకుంటారు. వాళ్ళు చూస్తున్నది ఏంటంటే మెరిట్ అండ్ పూర్, ఈ రెండు నీ కేటగిరీస్లో నువ్వు ఎట్లాగూ అవుతావు కాబట్టి ఓకే నిన్ను తీసుకెళ్ళి నేను అడ్మిషన్ ఇప్పిస్తాను. సో అక్కడికి వెళ్ళాము, కోటేశ్వర గారి దగ్గరికి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత అంతా చూశారు, చూసిన తర్వాత సరే బాబు ఓకే జాయిన్ అవ్వ. సో ఆ విధంగా నేను హాస్టల్ ఎంట్రీ ఇచ్చాను 1997 స్టార్టింగ్లో జాయిన్ అయ్యాను. సో అప్పట్లో మా నరేంద్ర గారు స్టార్టింగ్ వెళ్ళగానే ఏంటో మా ఏ కాలేజ్ నువ్వు, మళ్ళీ ప్రైవేట్ కాలేజ్ కదా నీకు ఎట్లా ఇచ్చారు అట్లాగా అని ఫస్ట్ అంటే నాకు తెలిసి ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చింది కూడా నాకే అని అనుకుంటా. ఎందుకంటే 17,000 నువ్వు కడుతున్నావు సంవత్సరానికి, అంటే నీది తక్కువ పొజిషన్ ఏం కాదు, మామూలుగా మా దగ్గరకు వచ్చేటువంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలే అన్నట్టు అన్నారు కోటేశ్వర గారు కూడా అన్నారు. బట్ నేను కన్విన్స్ చేసుకున్నాను అన్నమాట, సార్ ఇట్లాగా నాకు అడ్మిషన్ దొరకకపోతే నేను ఇట్లా చేరాల్సి వచ్చింది సార్ అది సార్ అని. ఆయన వెయిటింగ్ పెట్టాడు, మళ్ళీ ఇస్తే ఏమవుతుందో, మళ్ళీ నేను 10 చెప్పుకోవాలి సమాధానం, కమిటీ మెంబర్స్ అంతా ఉంటారు కదా వాళ్ళందరూ చెప్పుకోవాలి అని ఆయన కొద్దిగా డౌట్లో పెట్టాను అనమాట. నన్ను మరుసటి రోజు, ఆ రోజు క్లియర్ చేయలేదు, మరుసటి రోజు నన్ను ఓకే చేశారు సరేలే ఇస్తున్నాము. సో ఆ విధంగా హాస్టల్కి రావడం జరిగింది. అక్కడ నరేంద్ర నా ఫస్ట్ నాకు మొత్తం అంతా హాస్టల్ అంతా పరిచయం చేసి, అరే నీకు ఎట్లా ఇచ్చారని మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఫోన్లో అయితే ప్రైవేట్ వాళ్ళకి కూడా ఇస్తున్నారన్నమాట, అయితే ప్రైవేట్ కాలేజీలో కూడా మంచి తెలియ ఈ విషయం ఇంకోరికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన కూడా పాజిటివ్ మూడ్తో అన్నాడు. సో కింద వెళ్ళి రూమ్ అన్ని కొన్ని ఇక్కడ రూమ్ అది అంతా చూపించడం జరిగింది. ఇక అక్కడ నుంచి ఇంకా నాకు ఇంకా ఫ్రెండ్స్తో పాటు కానీ 4 ఉండడం కానీ, అప్పటిదాకా నేను ఇంట్లో ఉన్నవాడిని నేను ఇప్పుడు ఒక 50 మందితో కలిసి ఉండడం అనేది అది ఎప్పటికీ అది మొదటి బాట అనుకోవాలి ఇంకా నాకు లైఫ్లో డెవలప్మెంట్ అని. సో ఇది ఉత్తా తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ లైలా కాలేజ్ చదివినట్టున్నారు రైట్. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పర్సంటేజ్ 75% దాకా వచ్చింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏ కాలేజ్ చేరాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పట్లో 2 కాలేజ్ అనమాట, నెక్ టు నెక్ టై ఉండేది, సిద్ధార్థ కాలేజ్ ఒకటి, లయలా కాలేజ్. సో సిద్ధార్థకి అప్లై చేశాను, లయలా కాలేజ్ అప్లై చేశాను, అట్లాగే శారద కాలేజ్ ఇవన్నీ ఉండేవి. ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజ్ అంటేనే అది ఎందుకులే నువ్వు బాగా ఫ్రెండ్స్ అన్నారు
అరే నువ్వు బాగా చదువుతావు, నువ్వు ఇంత పర్సంటేజ్ ఇంగ్లీష్ మీడియం అన్ని పెట్టుకొని మళ్ళీ ఎస్ఆర్ఆర్ సివిఆర్ ఇంకా నువ్వు లైలా కాలేజ్ కానీ సిద్ధార్థ కానీ ఏదైనా జాయిన్ అయితే నీకు నీకున్న స్కిల్కి నీకు ఫిట్ అవుతుంది నీకు అట్లాంటి కాలేజ్ అని కొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చాడు నాకు. ఇస్తే సరే అని చెప్పి నేను లైలా కాలేజ్ సిద్ధార్థ రెండు అప్లై చేసాను. అంటే వస్తాయి ఆబ్వియస్గా, పర్సంటేజ్ ఉంది కాబట్టి వస్తుంది. కొంత చాలా మంది ఏమన్నా అంటే లైలా కాలేజ్ చేయరు, బాగుంటుంది లైలా కాలేజ్ అంటే సరే అని చెప్పి లైలా కాలేజ్ జాయిన్ అయ్యాను. సో అట్లాగే జాయిన్ అయ్యాను. బట్ ఫీజు 1800 అంతే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ 1800 ఫీజు అప్పుడు. సో 1800 ఫీజు, ఆ ఫీజు నేను నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో హోమ్ ట్యూషన్స్ ద్వారా సంపాదించుకున్న డబ్బు తీసుకెళ్ళి అక్కడ కట్టాను అనమాట నేను. సో ఆ విధంగా 1400 1500 అంటే కనుక ఓకే, నాకు నేను సంపాదించిన దాంట్లో వెళ్ళిపోతుంది. ఇంకా ఇక భోజన వసతి ఉండడానికి స్టే అయితే మాత్రం మన హాస్టల్ ఎట్లాగా ఉంది కాబట్టి ఇక నా ఎడ్యుకేషన్ డోకా లేదని చెప్పి నాకు ఇంకా భరోసా వచ్చింది అనమాట. ఆ విధంగా నేను లైలా కాలేజ్ చేరటం, లైలా కాలేజ్తో చదువుతూ లైలా కాలేజ్లో చదువుతూ ఈ హోమ్ ట్యూషన్స్ కంటిన్యూ చేయడం, నన్ను నేను గ్రూమ్ చేసుకోవడం, నలుగురిని అబ్జర్వ్ చేయడం, ఫ్రెండ్స్గా చేసుకోవటం, అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి, మనం ఎందుకు గొడవపడాలి, ఎవరితో కూడా మనం లైఫ్ లైఫ్ చాలా షార్ట్ ఇది, సో ఎవరితో మనం గొడవపడాల్సిన అవసరం లేదు. సో అందరిని మనం ఫ్రెండ్స్గా చేసుకుంటే అందరిని మంచితనమే తీసుకుందాం, చెడు అనేదాన్ని ఉంటేనక వాళ్ళే తెలుసుకుంటారు మన కదా, ఒక నివేదిక చూపించాల్సిన అవసరం లేదు, మనం మంచిని మాత్రం తీసుకుందాం, ఆ మంచి మనకు మన యొక్క గ్రోత్కి ఎట్లా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాను. పాజిటివ్ పాజిటివ్ మైండ్ సెట్ అంటారు కదా, సో పాజిటివ్ థింకింగ్ని తీసుకున్నాను అనమాట నేను అందరిలో కూడా. నెక్స్ట్ ఇంకా హాస్టల్లో ఉన్నప్పుడు సరదాగా చాలా సరదాగా గడిచిపోయేది, లైక్ క్రికెట్ మ్యాచెస్ ఆడేవాళ్ళం, బాగా గ్రూప్ డిస్కషన్ అన్ని చేసేవాళ్ళం. మా ఫ్రెండ్ గుప్తా గుప్తా చీమకుర్తి కిషోర్, నెక్స్ట్ రాము గారు, పసుమర్తి మురళి మురళీభయ్య, సో వెనక హాస్టల్ ముందు హాస్టల్ ఉండేవి. సో వెనక హాస్టల్కి వచ్చేసరికి వీళ్ళందరితో ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళతో నేను అంత పర్సనాలిటీ అంతా చాలా చాలా పెద్దవాళ్ళు వాళ్ళు, నేనేమో ఇంతే ఉండేటండి. అయినా సరే నాకు తెలిసిన పరిజ్ఞానంతో వాళ్ళతో కొద్దిగా గ్రూప్ డిస్కషన్లో పాల్గొనేవాడిని. సో ఆ విధంగా కూడా నాకు ఏమైందంటే ఎక్స్పోజర్ అంటే సొసైటీ వైపు, టువర్డ్స్ సొసైటీ. నేను చదివేది ఒక బీఎస్సీ, బట్ నాకు అదర్ థింగ్స్ తెలియాలి అంటే ఎట్లాగా ఈ జనరల్ గ్రూప్ డిస్కషన్ ద్వారా ఈ విధంగా. అది అప్పట్లో మేము సరదాగా చేసేవాళ్ళం ఆయన్ని, అరే అరే అన్నతో ఊకే ఏదో సరదాగా మాట్లాడడం అది ఇది అని అనుకునేవాళ్ళం. కానీ అది తర్వాత మనకు చాలా ఉపయోగపడుతుంది అనే విషయం మనకు అప్పుడు తెలియదు. మనం ఏదో మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏదో చెప్పారు, మనం దానికి ఆన్సర్ చెప్పాలి, ఇంతే అనుకునేటోళ్ళం. కానీ బట్ అది మన పర్సనల్ గ్రోత్కి చాలా, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు కదా, సో ఆ గ్రోత్కి అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ జరిగిన గ్రూప్ డిస్కషన్ కానీ, షేరింగ్ కానీ, నాలెడ్జ్ షేరింగ్ కానీ, లైక్ ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకోవడం కానీ, ఆడుకోవడం కానీ, కలిసి సినిమాలకి వెళ్ళడం కానీ, షికార్కి వెళ్ళడం కానీ, ఏదైనా ఈవెంట్ వస్తే మన లీడర్షిప్ స్కిల్స్ తీస్తాం కదా బయటికి, ఈ విధంగా అక్కడ గడిచిపోయాను. లైలా కాలేజ్కి వచ్చేసరికి అది చాలా దూరం ఉండేది. మన హాస్టల్ నుంచి బచ్చుపడే గారి హాస్టల్ దగ్గర నుంచి లైలా కాలేజ్ అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 12 కిలోమీటర్లు ఉండేది. సో ఫస్ట్లో నాకు ఎట్లా ఉండేది అంటే డబ్బులు లేవు కాబట్టి ఏం చేసేటండి, ఎందుకు మళ్ళీ అందరు సైకిల్ మీదే లేవాలి కాలేజీకి, మళ్ళా నేను సైకిల్ కొనాలంటే నాన్న వాళ్ళ దగ్గర ఆ డబ్బులు అడగాలి, వాళ్ళు తింటున్నారు తినట్లేదు, వాళ్ళు ఏదో బతుకుతున్నారు, మళ్ళీ వాళ్ళని నేను డిస్టర్బ్ చేయాలని చెప్పి ఫస్ట్లో నడుచుకుంటూ వెళ్ళేవాడిని కాలేజ్కి. 10 కిలోమీటర్లో 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడిని, నడుచుకుంటూ వచ్చేటప్పుడు అప్పుడు ఏమైందంటే, అంటే మన హాస్టల్ ఫుడ్ అంటే మనకు తెలుసు లైక్ అంత పోషక విలువలు ఉన్నవైతే కాదు, ఏదో గడిచిపోతుంది. నా పర్సనాలిటీ ఏమో చిన్నగా ఉండేటువంటి, సో అంత ఫుడ్ అన్ని కిలోమీటర్ నడిచేసరికి సరిపోయేది కాదు అనమాట. మధ్య మధ్యలో ఫ్రెండ్స్ని ఇట్లాగా అరే ఇక నాన్న అక్కడ దాకా టాప్ ఇక్కడ అట్లా అడిగినా, ఒకసారి అడుగుతాం రెండుసార్లు అడుగు, కానీ రోజు అడగలేము కదా. సో మొహమాటం అడ్డం వచ్చిందా, అడిగితే ఏమనుకుంటారు ఏమో, రోజు అడుగుతుంటే అరే వీని కూడా మేము దొక్కాలా ఎందుకని అనుకుంటారేమో అని చెప్పి రోజు నడుచుకుంటూ వచ్చేటవాడిని. ఇక తర్వాత ఏమైందంటే ఇంక హోమ్ ట్యూషన్స్తోనే సెకండ్ హ్యాండ్ సైకిల్ ఒకటి కొన్నాను, కొని అది ఇంకా దాంతోనే ఒక 500 ఎంతో పెట్టాను, పెడితే సైకిల్ వచ్చింది. సో ఆ సైకిల్తో వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఆ తర్వాత సైకిల్ కూడా బాగాలేదు, తీసేసాను. తీసిన తర్వాత నాన్న సైకిల్ దొక్కుతూ ఉండేవాడు అనమాట. ఆయన ఆఫీస్కి ఆయన ఆ ఊర్లో సైకిల్ దొక్కుంటూ ఉండేటాడు. నేను ఇట్లా హాలిడేస్కి ఒకసారి వెళ్ళాను అనమాట, వెళ్ళి ఇట్లా కాలేజీ నాన్న ఇట్లా వెళ్తున్నాను నేను నడుచుకుంటా, ఇంకా నడుచుకుంటూ వెళ్తాను నడుచుకుంటూ వస్తున్నా అని అనగానే నాన్న అన్నాడు, సరేరా నా ట్రాన్స్పోర్ట్ నీ నా సైకిల్ నీకు ట్రాన్స్పోర్ట్ చేస్తా, నువ్వు సైకిల్ దొక్కో, నువ్వు ఇంపార్టెంట్, నువ్వు రోజు 12 కిలోమీటర్లు నాకే బాగు. ఆయనేమో 2 కిలోమీటర్లు ఆఫీస్, 2 కిలోమీటర్లే కదా, పైగా అనకాపల్లి ఊరు,
అది చాలా నడవడానికి ఆహ్లాదం ఉంటుంది, మిత్రులు గిత్రులు అందరూ ఉంటారు. సో నీ కష్టంతో పోలిస్తే, నీ వయసుకు నీ కష్టంతో పోలిస్తే నా నథింగ్ అన్నాడు అని సరే నడుచుకుంటా ఆయన నడవడం మొదలెట్టాడు. సో అవన్నీ నాకు గుచ్చుకుంటా ఉండే అనమాట. అరే నాది బస్ పాస్ తీసుకుంటే మళ్ళా నెలకి 50 రూపాయలు ఎంతో పోతుంది, అప్పుడు రూట్ పాస్ అయ్యాను బట్ 50 రూపాయలు ఎంతో పోతుంది, అవన్నీ ఎందుకు పోగొట్టుకోవాలి, నేను డబ్బులు ఎందుకు పోగొట్టాలి, సేవ్ చేద్దాం, డబ్బులు సేవ్ చేద్దాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పనికి వస్తుంది, నెక్స్ట్ ఇయర్ అట్లా నెక్స్ట్ ఇయర్ గురించి ఆలోచన ఉండేది. ప్రజెంట్ ఏదో గడిచిపోతుంది కానీ నెక్స్ట్ ఇయర్ గురించి ఆలోచన ఉండేది అనమాట, నెక్స్ట్ ఇయర్ ఫీజుకి వస్తుందా లేదా. ఇప్పుడు మనం సంపాదించే కూడా మిగిలించే ప్రతి పైసా నెక్స్ట్ ఇయర్ ఫీజుకి సఫిషియంట్ అవుతుంది, చాలు నాకు చదువుకు వస్తే చాలు, ఇంకా మిగతా ఆడంబరాలు బట్టలు గిట్టలు ఉన్నా లేకపోయినా నాకు పర్లేదు, కానీ చదువుకి కాలేజ్ ఫీజు లేదా బుక్స్ ఇట్లా అట్లా ఉండేది. మీరు చెప్తుంటే నాకు కళ్ళము నీళ్ళు వస్తాయి. మీరు ఫస్ట్ చెప్పారు మీ ఫీజు కట్టడానికి, లేకపోతే మీ మమ్మీ అబ్దుల్ కలాం స్టోరీలో విన్నాను, వాళ్ళ సిస్టరు కాలేజ్ ఫీజు కట్టడానికి, బీటెక్ కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బు లేకపోతే వాళ్ళ సిస్టరు ఆయనకి అన్నటువంటి పోస్టులు గొలుసులు అని ఇచ్చేసి అబ్దుల్ కలాం గారికి ఇచ్చింది. మీ మదర్ కూడా అలా చేసింది అని వినటం నాకు, ఐ మీన్ లైక్ ఇట్స్ నాకైతే గూజ్ బంప్స్ వచ్చినాయి. అంత సాక్రిఫైస్ చేశారా మీ పేరెంట్స్ అనేది. అలాగనే ఇప్పుడు చెప్పినట్లు సైకిల్ మీరు హాస్టల్ నుంచి 12 కిలోమీటర్ల వరకు నడిచి చదువుకున్నారు, అందువల్ల ఇంత మంచి పొజిషన్ భగవంతుడు మీకు ఇచ్చారనిపిస్తుంది. కంటిన్యూ సార్, నాకైతే మీరు చెప్తుంటే నాకు గూజ్ బంప్స్ వస్తున్నాయి. యా తర్వాత ఏం జరిగింది సార్? బిట్టే డిగ్రీ అంటే నేను మళ్ళీ అది సైకిల్ కూడా తెప్పించుకోవడానికి కారణం ఉందన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల నేను నడుచుకుంటే నడుచుకుంటేసరికి ఓపిక సరిపోయేది కాదు, నా ఫుడ్ అన్ని లిమిటెడ్గా ఉండేది కాబట్టి మనం 3 పూట్లే పెట్టేటి వాళ్ళు. ఆ పునుగులు తినడానికి కూడా 2 రూపాయలు పెట్టి పునుగులు అయినా వస్తాయి కానీ అవి వాటి కూడా ఆలోచించే స్టేజ్ అనమాట. అరే ఇప్పుడు 2 రూపాయలు కనుక పెట్టేస్తే మళ్ళీ దేనికో దాన్ని మిగులుతాయి కదా, ప్రతిదీ అట్లా కమర్షియల్గా ఆలోచించడం అనమాట. అప్పట్లో రేపటికింది భవిష్యత్ ఇట్లా ఆలోచించి ఆ సైకిల్ కూడా తెప్పించుకోవడానికి కారణం ఏంటంటే నేను ఈ విధంగా ఎనర్జీ అంతా కోల్పోవడం వల్ల ఏమవుతుంది, హోమ్ ట్యూషన్కి వెళ్ళి చెప్పలేకపోయాడు. సో కాలేజ్ నుంచి వచ్చి మళ్ళీ హోమ్ ట్యూషన్కి వెళ్ళి చెప్పాలంటే అప్పటికే నాకు ఓపిక అయిపోయేది. హోమ్ ట్యూషన్కి వెళ్ళాలంటే ఇక ఎనర్జీ సరిపోలేక వాళ్ళకి చెప్పలేక అట్లా ఒక 1-2 మంత్స్ ఇబ్బంది పడ్డాను నేను. ఇట్లా కాదు సార్ ఏదో ఒకటి చేయాలి అని చెప్పి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొన్నాను, అది వర్కౌట్ అవ్వదా. సో ఇంకా నాన్న సైకిల్ పంపించాడు, ఇంకా ఆ సైకిల్ మీద కంటిన్యూ అయ్యి మళ్ళీ నా హోమ్ ట్యూషన్స్ యథావిధిగా ఇక ఎనర్జీ సేవ్ చేసుకోవడం మొదలెట్టా అనమాట. సో ఈ విధంగా లయల కాలేజ్ జరిగిపోయింది. లయల కాలేజ్ అంటే మనకి అన్నట్టు మొదట అన్నట్టు 1800 ఇట్లా ఎవ్రీ ఇయర్ ఒక 200-300 తేడాతో ఫీజు ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ 1800, సెకండ్ ఇయర్ 2100, 2400 సమ్ అట్లా ఉంటుంది అండి. సరే ఫస్ట్ ఇయర్ అయిపోయింది లయల కాలేజ్ నుంచి. లయల ఫస్ట్ ఇయర్ మీరు ఆ రోజు కట్టిన ఫీజు కూడా గుర్తుపెట్టుకున్నారంటే బలంగా ఎంత అమౌంట్ గురించి ఆలోచించారనేది నాకు అర్థమవుతుంది. బహుశా నేనైతే నేను ఇంటర్మీడియట్ లో కట్టిన ఫీజులు కానీ, టెన్త్ క్లాస్ లో కట్టిన ఫీజులు కానీ ఏవి గుర్తు, కానీ మీరు ఆ రోజు పాపం ఐ మీన్ లైక్ మీరు కట్టడానికి ఎంత స్ట్రగుల్ అయ్యారో, ఎంత ప్లానింగ్ చేసుకుంటేనే ఆ అమౌంట్ మీ మైండ్ లో గుర్తుంది అనేది నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా కాకపోతే మనం 10th క్లాస్ ఫీజులు మనం అన్ని గుర్తుపెట్టుకోం, కానీ మీరు ఫోకస్డ్ గా ఉండటం వల్ల ఇది కట్టాలి ఇది కట్టాలి అనడం వల్ల అప్పుడు కట్టిన ఫీజులు కూడా ఇప్పుడు గుర్తున్నాయి అని నా అభిప్రాయం. యా యా చెప్పండి. అంటే ఇప్పుడు అమౌంట్ మనకి కళ్ళ ముందు ఎప్పుడు కనపడుతూ ఉంటేనక ఓకే అరే మనం ఇంత పెట్టాం ఇంత ఇన్వెస్ట్ చేసాం, సో దాని దగ్గర రిటర్న్ మనం తీసుకోవాలి, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా. సో అంత ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలని మనం ఎప్పుడు మైండ్ లో ఉంటుంది అనమాట. అరే మనం ఇంత కట్టాము ఇంత రావాలి మనకు, ఇంత కమర్షియల్ అనుకోండి ఏదైనా అనుకోండి కానీ స్ట్రగుల్ అనుకోండి, నేనైతే కష్టాలు కాదు కానీ అవన్నీ మైల్ స్టోన్స్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయినా అమ్మయ్యా ఒక మైల్ స్టోన్ దాటేసాను, నెక్స్ట్ సెకండ్ ఇయర్ వెళ్తున్నాను, ఓకే ఈ సెకండ్ ఇయర్ లో ఓకే ఇంత కట్టాను 2100 కట్టాను, సో దీనికి దీనికి అట్లా మనకు స్కాలర్షిప్ అన్ని కూడా వచ్చాయి. ఎక్కడ మాట్లాడగలను ఇన్ని స్ట్రగుల్స్ మీరు అంటే ఛాలెంజెస్ ఇస్ నాట్ ఈజీ స్ట్రగుల్, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి బుక్స్ కానీ ఏదైనా చదివేవాళ్ళ లేకపోతే అంటే ఇట్స్ ఏమైనా మోటివేట్ చేసుకోవడానికి బుక్స్ కానీ ఎవరినన్నా ఫాలో అయ్యేవాళ్ళ కానీ జరిగిందా ఇప్పుడు ఆ వయసులో? అంటే నేను హాస్టల్కి రాకముందు కొద్దిగా నవల్స్ బాగా చదివేటవాడు అనమాట. ఎండమూరి వీరేంద్రనాథ్, విజయన్ కైత్మెట్టు, చల్లా సుబ్రహ్మణ్యము ఇట్లా 4-5 నవల్ అది మామూలు ఆంధ్రభూమి అప్పుడు బాగా తెప్పించే వాళ్ళం చెప్పాం కదా ఒకసారి. ఒకప్పుడు 8th కు ముందు కొద్దిగా బాగా బతికాం కాబట్టి అన్ని మ్యాగజైన్స్ తెప్పించేవాళ్ళు, నాన్న అమ్మ తెచ్చేవాళ్ళు, వాళ్ళు చదివేవాళ్ళు, నేను కూడా చదివేటాను అనమాట. అందులోనూ నవల్స్ అన్ని చదవ అట్లా 4-5 ఆథర్స్ని ఫాలో అవుతూ ఉండేవాడిని.
బుక్ బుక్ పరిజ్ఞానం కూడా చాలా ఉండేది. ఇక హాస్టల్కి వచ్చిన తర్వాత ఇంక ఎట్లాగో ఎవరో ఒకరు తెప్పిస్తారు, ఎవరో ఒకరు వీక్లీ తెప్పిస్తారు. సో ఎవరిదో ఒకరు తీసుకొని వాళ్ళు చదివిన తర్వాత మనం చదవడం ఇట్లాంటివన్నీ చేసేటవారు. సో అక్కడ నేను ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం రాలేదు. హాస్టల్ ఎవరో ఒకరు తిప్పియడం, అట్లాగే నరేంద్ర అన్న వీళ్ళంతా ఏంటంటే న్యూస్ పేపర్ తిప్పించేవారు. ఈనాడు పేపర్ మరే మనకి విషయ పరిజ్ఞానానికి కావాలరా, ఒక దీనికి ఒకటే కాదు, సో మనకి నాలెడ్జ్ కావాలి అంటేనక అది టాప్ టు బాటం అందరం చదివేవాళ్ళు, అందరూ చదివేవాళ్ళు. ఇక నేను కూడా టాప్ టు బాటం అన్ని చదివాడు, ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది అంత చదివేటాడు. ఆ విధంగా సంపాదకీయమని ఇవన్నీ ఉంటాయి కదా, సో ఎడిటోరియల్స్ అంటారు. సో ఎడిటోరియల్స్ అడగడానికి చదివి నాలుగు విషయాలు తెలిస్తేనే మనల్ని మనం మోటివేట్, అరే ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు, ఈ రెండు విషయాలు తెలిస్తే చాలు మనం సొసైటీలో మనం ఎట్లయినా బతికేయచ్చు. సో అది బుక్స్ చదవడం వల్ల, మ్యాగజైన్స్ చదవడం వల్ల, పీపుల్ని అబ్జర్వ్ చేయడం వల్ల, వాడికి ఏ చెప్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మైండ్ రీడింగ్ అంటారు కదా. సో మైండ్ రీడింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సొసైటీలో బతకాలంటే మనం చుట్టూ ఉన్న 10 మంది మనకి ఎవరో తెలియకపోవచ్చు అప్పటిదాకా, బట్ వాళ్ళ మైండ్లో ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం ఒక 5 నిమిషాలు మాట్లాడితే నేను తెలుసుకోవాలనుకుంటాను. సో నేను ప్రౌడ్గా కాదు కానీ, బట్ నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసిన విధానం ఒక్కొక్క మనిషి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది, వాడు ఈ టైంకి ఈ మాట అంటే ఇట్లా రియాక్ట్ అవుతాడు అనేది అది అబ్జర్వ్ చేయడం మొదలెట్టాను. సో ఈ విధంగా అయితే ఇప్పుడు స్టడీస్ ఉన్నాయి. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి వెళ్ళేలోపు మనకు 2 మంత్స్ 3 మంత్స్ హాలిడేస్ వస్తాయి. హాలిడేస్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేసేవాళ్ళం, సరే ఆ టైంని కూడా మనం దేనికోదానికి ఇన్వెస్ట్ చేస్తాం. ఆ టైం మనకు ట్యూషన్స్ ఉండవు, హోమ్ ట్యూషన్స్ ఉండవు. సో ఏం చేద్దాం అప్పుడు మనం ఆలోచిస్తున్న టైంలో, అప్పుడే మన హాస్టల్ మేట్స్ కజయం రామకృష్ణ గారు, ఆయన ఏ మురళి నువ్వు ఎందుకు వేసేస్తుంది, నీకు డబ్బులు చాలా అవసరం కదా, కదా ఎగ్జిబిషన్ పెరేడ్ గ్రౌండ్స్ ఉంది కదా, పెరేడ్ గ్రౌండ్స్కి వెళ్దాము, వెళ్ళి 2 మంత్స్ దాకా మనకు ఎగ్జిబిషన్ ఉంటుంది, మనకి డైలీ ఇంత ఇస్తారు, డైలీ ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఎంతో ఇస్తారు, సో మనం వెళ్ళి ఎగ్జిబిషన్లో వెళ్ళి నిల్చున్నాం కదా అని స్టాల్స్ తీసుకెళ్ళాడు అనమాట. ఆయన ఆ విధంగా ఆయన హెల్ప్ చేశాడు, మోటివేట్ చేసి ఆయన హెల్ప్ చేశాడు. సో ఆ విధంగా నెల రోజులు ఎట్లా సంపాదించి, నెల రోజులు 2 నెలలు అట్లా ఉంటాం మేము, 45 డేస్ 60 డేస్ అట్లా ఉండేటి వాళ్ళం. అప్పుడు హాస్టల్లోనే ఉంటూ, ఆ టైంలో హాస్టల్లో ఫుడ్ సప్లై చేసేవాళ్ళు కాదు, హాలిడేస్ అప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు సప్లై చేసేటోళ్ళు కాదు. సో మేము ఏంటంటే సంపాదించుకుని వచ్చిన డబ్బుల్లో హాస్టల్లోనే ఉంటూ పడుకుంటూ ఆ డబ్బుల్లో ఎంతో కొద్ది కొద్దిగా ఖర్చు చేసి ఫుడ్ బయట తినడం ఇట్లాంటివి చేసేటోళ్ళు అనమాట. సో ఆ విధంగా కూడా 2 మంత్స్లో సేవింగ్స్ వచ్చేసి అది నెక్స్ట్ ఇయర్ ఫీజుకి మనకు వస్తుంది. సో ఆ విధంగా కూడా అంటే ఎక్కడ కూడా ఒక నిమిషం వేస్ట్ చేసేవాళ్ళం కాదు. ట్యూషన్ టైం ట్యూషన్ ఉన్నప్పుడు ట్యూషన్ లేనప్పుడు ఇంకొకటి ఏదన్నా లైక్ పరేడ్ గ్రౌండ్స్లో ఉండటము, ఇంకా ఏదైనా పని దొరుకుతుంది చూడడం ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళం. సో రామకృష్ణ వ్యూవర్స్ కోసం మాట చెప్తాం, పేరెంట్స్ కార్డ్స్ అంటే విజయవాడలో పేరెంట్స్ గ్రౌండ్స్ ఉంటుంది, ఒక పోలీసు వాళ్ళు పేరెంట్స్ చేయడానికి గ్రౌండ్ ఉంది. దాంట్లో ఏం చేస్తారంటే ప్రతి December 15th నుంచి January 1st వరకు బుక్ స్టాల్ పెడతారండి. ఆ బుక్ స్టాల్ బుక్స్ అమ్మే వాళ్ళ షాప్ వాళ్ళకి వీళ్ళు హెల్పింగ్ బాయ్స్ కానీ ఉండటం, లేకపోతే వచ్చిన వాళ్ళని ఇన్వైట్ చేయడం కానీ, లేకపోతే మంచి బుక్స్ ప్రిఫర్ చేయడం కానీ, సెలెక్షన్ చేయడం కానీ ఈ టీం వాళ్ళు ఉపయోగపడతారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ టీంలో భాగంగా ఉండి ఉన్న డబ్బులకి అంటే వాళ్ళని మెయింటెనెన్స్కి ఉపయోగిస్తారని వస్తే అని అక్కడ పనిచేసి డబ్బులు దాచిపెట్టుకోవడం చేస్తారన్నమాట. ఓకే కంటిన్యూ సార్. రైట్, అట్లా మీరు అన్నట్లు అదే బుక్ స్టాల్ బుక్ ఫెయిర్ జరిగేది 15 డేస్ జరిగేది, సంక్రాంతి వరకు జరిగేది, December 31st నుంచి January 15th దాకా అట్లాగా అదొకటి జరిగేది. ఆ 15 డేస్ నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఒక 45 డేస్ సమ్మర్ హాలిడేస్ మార్చ్లో ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ ఒక 1.5 మంత్స్ 2 మంత్స్ ఉంటాయి. సో ఈ విధంగా డబ్బులు అక్యుమిలేట్ చేసుకుని మేము ఆ విధంగా ఉండేటవారు. సో కజాన్ రామకృష్ణ ఆయన ఫస్ట్ స్టార్ట్ చేశాడు. ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసి ఇట్లా నన్ను తీసుకెళ్ళడం మొదలెట్టాడు అనమాట, నీకు అవసరం కాబట్టి నువ్వు పద, నీకు చెప్తున్నా, నేను ఇంకెవరు చెప్పట్లేదు నీకు చెప్తున్నా. సో ఆ విధంగా మమ్మల్ని చూసి కొంతమంది స్టార్ట్ అయ్యారు ఇక్కడ, ఎగ్జిబిషన్ కానీ ఇట్లా ఏ ఈవెంట్ ఏవి జరిగినా కూడా వెళ్ళి ఉండటము, డబ్బులు సంపాదించడం అనేది చేసేవాళ్ళు. గుణదల తినాల అంటే నేను ఉండలేదు, నా మిత్రులైనటువంటి చెక్క బాలాజీ వీళ్ళంతా చేసేవాళ్ళు అనమాట. వాళ్ళంతా అది 2 రోజులు 3 రోజులు ఉండేది. సో ఆ తినాల జరిగినంత వరకు వాళ్ళు ఆ విధంగా చేసే. అయితే ఈ విషయం మధ్యలో రామాంజనేయులు గారికి తెలిసిందన్నమాట, తెలిసి ఇట్లా హోమ్ ట్యూషన్ అని చెప్పడం తప్పు, మీరు చదువుకోవడానికి వచ్చారు చదువుకోండి అంతేగాని ఇట్లా మీరు కమర్షియల్గా మేము ఎందుకు పెడుతున్నాం ఫుడ్, మీరు చక్కగా చదువుకుంటారనే ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ అన్ని ఏం లేకుండా మీరు చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని ముందుకెళ్తారనే, అంతేగాని మీరు ఇట్లా కమర్షియల్గా ఆలోచిస్తే మాత్రం నేను కోటేశ్వరరావు చెప్తానని ఒకసారి వెళ్ళి చెప్పేశాడు కూడా. కోటేశ్వరరావు పిలిచారు,
పిలిచి, అరే బాబు ఏంది ఇట్లా చేస్తున్నారు మీరు అని అంటే, నేను ఆయనకి చెప్పాను అనమాట విషయం అంతా. కోటేశ్వర గారు, ఇది హోమ్ ట్యూషన్ చెప్పడం అంటే మనం కమర్షియల్ గా అనేది కాదు, ఇది సెల్ఫ్ డెవలప్మెంట్ కూడా పనికొస్తుందండి. ఆయన కన్విన్స్ చేశాను అనమాట, నేను ఇది సెల్ఫ్ డెవలప్మెంట్ కూడా పనికొస్తుందండి, రేపొద్దున మేము ఉద్యోగాల్లో వీటికి వెళ్ళినాను కూడా మనం ఒక మన మనకంటే మనకి హిందు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, మన పైన వాళ్ళు పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తారు, పిల్లలు ఎట్లా ఆలోచిస్తారు. సో మన టర్మ్స్ లో చెప్పాలంటే సబార్డినేట్స్ అండ్ సుపీరియర్స్ ఇద్దరు ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది మనం స్టడీ చేసే అవకాశం దొరుకుతుందండి. సో అది కూడా పార్ట్ ఆఫ్ లెర్నింగ్, సెల్ఫ్ అసెస్మెంట్ అనొచ్చు లేదా పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అండి. సో ఆ విధంగా డబ్బులు అనేది మీరు భోజనాలు పెడుతున్నారు, మాకు ఉండడానికి వసతి ఇస్తున్నారు, దానికి దానికి చాలా కృతజ్ఞులం మేము. కానీ ఇది ఎందుకంటే మాకు ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ స్కిల్స్, అవి మా చదువుకు సరిపోతాయి, మీరు ఇచ్చే వసతి కానీ ఇది కానీ మా కాలేజ్ స్టడీస్ చేయడానికి కానీ దేనికైనా సరిపోతాయి, ఓకే. బట్ ఇవి ఎందుకంటే విషయ పరిజ్ఞానం, అంటే నలుగురితో ఉండడం ఎలా, వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తున్నారు, పిల్లలు ఎట్లా ఆలోచిస్తున్నారు. రేపు పొద్దున్న నేను టీచింగ్కి వెళ్ళాలంటే నాకు ఇది ఇది బాట అండి, నేను టీచింగ్కి ఫోకస్ చేస్తున్నాను అని ఆయన కన్విన్స్ చేశాను అనమాట. కన్విన్స్ చేసి నా ఇంగ్లీష్ మీడియం, నేను ఇంగ్లీష్ మీడియము, సో ఆ స్కిల్స్ అనేవి నేను నా పిల్లలకి యూజ్ చేసి వాళ్ళు ఇంకా ఎట్లాగా బెటర్గా ఇంప్రూవ్ అవ్వచ్చు ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అది నేను ఒకరి నేర్పిస్తున్నట్టు వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నట్టు ఇంకా కొత్త కొత్త ఏం వస్తుంది. నేను ఇప్పుడు 10th దాటి డిగ్రీకి వచ్చేసాను నేను, సో ఇంకా 10th ఏం అప్డేట్స్ వచ్చినాయి, పిల్లలకి ఇంకా ఏం నేర్పించచ్చు, ఇవన్నీ నేను తెలుసుకుంటున్నానండి. నేను అందుకోసం నేను హోమ్ ట్యూషన్ చెప్తున్నాను కానీ ఆయన ఇంప్రెస్ అయిపోయాడు. ఇంప్రెస్ అయిపోయి సరే నువ్వు వెళ్తే వెళ్ళు కానీ నీ స్టడీస్ మాత్రం ఏ ఇయర్లో డిగ్రీ పర్సంటేజ్, ఇప్పుడు నీకు ఎంత వచ్చింది పర్సంటేజ్ అని అడిగాడు. అని అడిగాడు పర్సంటేజ్, 10th ఎంత వచ్చింది అంటే 74-75 వచ్చింది అని, ఇంటర్మీడియట్ అంటే 79 వచ్చింది సార్ అని. ఆయన తర్వాత డిగ్రీ కూడా అదే రేంజ్లో వస్తున్నాయా అన్నాడు. అంటే వస్తున్నాయి సార్ 75 ఇట్లాగే ఉంటాయి. సరే నువ్వు 75 ఎక్కడ తగ్గలేదు కాబట్టి నేను ఇంకే ఛాన్స్ ఇస్తున్నా, 75 కంటే 1% తగ్గినా నిన్ను నెక్స్ట్ ఇయర్ హాస్టల్లో ఉండవు అని చెప్పి ఆయన ఒక ఛాలెంజ్ పెట్టాడు అనమాట. ఆయన పెట్టాడు, అది నేను ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా, పెట్టాడు. పెట్టగానే ఓకే సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా అన్న తర్వాత ఇంకా అప్పటి నుంచి ఆయన మానిటరింగ్ మొదలైంది. ఒకసారి చూసాడు, చూసి ఓకేలే వీడు ఓకే, ఇది ఎవరికి చెప్పాలి, ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం, వీడు ఎవరికి చెప్పలేదు అన్న విషయం ఆయనకు అర్థమైంది. అర్థమయ్యి సరే పర్సంటేజ్ వాడు బాగానే తెచ్చుకుంటాడు, ఇంకా వాడు నలుగురు చెప్తున్నా అంటే కన్విన్స్ చేసాడు, నన్నే కన్విన్స్ చేసాడు అంటే ఓకే వాడు హీజ్ ఓకే అనేసి ఇంకా ఆయన ఎక్కడే ఎవరిని ఇంకా ఇబ్బంది పెట్టలేదు అనమాట. ఇంకా సరే వాడు చెప్పింది కరెక్టే, సో వేరే వాళ్ళు వెళ్ళినా నాకు అభ్యంతరం లేదన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. సో ఇక నన్ను చూసి ఏం చేశారంటే మిగతా వాళ్ళు కూడా హోమ్ ట్యూషన్స్ అని స్టార్ట్ చేశారు. ఇక నాకు ఎట్లా రిప్యూటేషన్ వచ్చిందంటే, హోమ్ ట్యూషన్ కోసం వాళ్ళ పిల్లలకి నన్ను వెతుక్కుంటే వచ్చిన పేరెంట్స్ ఉన్నారు. లైక్ ఒక స్కూల్ ఉంది, పేరు గుర్తురావట్లేదు, డాన్ బాస్కో స్కూల్ ఒకటి, నెక్స్ట్ వీతో ఒక స్కూల్ స్టార్ట్ అవుతుంది. సో పెద్ద పెద్ద స్కూల్ అన్ని మిషనరీ స్కూల్స్, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ పిల్లల పేరెంట్స్ వచ్చారు, హాస్టల్కి వచ్చి మరీ తీసుకెళ్ళేవారు. నీకు నేను ఇంత పే చేస్తాను, 800 పే పర్ పర్ హెడ్ 800 పే చేసేవారు అప్పట్లో, ఒక ఏమో 1000 అట్లాగా. అట్లా ఎంతమంది పిల్లలు అంటే అన్ని 1000s వచ్చాయన్నమాట నెలకు. సో మనం ఎంత మనీ సంపాదించచ్చు అప్పుడు. సో ఆ విధంగా నేను ఏం చేశానంటే, ఎక్కువ పిల్లల్ని తీసుకోకుండా నలుగురే, ఏ ఇయర్ అయినా సరే నలుగురు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పి నలుగురు పిల్లలు, నాకు మరీ గ్రీడీ అవసరం లేదు, నలుగురు పిల్లలు చాలు నాకు. ఎందుకంటే నా యొక్క స్టేచర్కి నలుగురు పిల్లలకి నేను సఫిషియెంట్గా సాటిస్ఫాక్టరీగా చెప్పగలను అని. ఇంకా ఎక్కువ మంది పిల్లలు వస్తారు వస్తామని చెప్పేటోళ్ళు కానీ నేను ఎవరిని యాక్సెప్ట్ చేసుకోవాలి, నలుగురు చాలు నాకు అని చెప్పి నలుగురికే నేను హోమ్ ట్యూషన్ చెప్పడం మొదలెట్టాను అనమాట. సో ఆ విధంగా నేను హోమ్ ట్యూషన్స్లో బాగా ఆరితేరిపోయి డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక డిగ్రీ తర్వాత నేను అప్పటిదాకా ఏమనుకున్నా అంటే బీఎస్సీ బీఈడి చేసి, బీఎస్సీ అయిపోయింది, నెక్స్ట్ బీఈడి చేసి ఏమన్నా టీచింగ్ వైపు వెళ్దామా అని ఆలోచించేటువంటి అనమాట. అప్పట్లో బీఎస్ఆర్బి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఇవన్నీ బాగా తెగరాసేవాళ్ళు హాస్టల్లో. పసుమర్తి మురళి అన్న ఆయన ఆయన ఒక ఇన్స్పిరేషన్ అనమాట. నెక్స్ట్ రాము గారు ఉండే, పెద్ద రాము గారు ఉండేటవాళ్ళు. సో వీళ్ళంతా ఏంటంటే బీఎస్ఆర్బి ఆర్ఆర్బి బుక్స్ అన్ని, ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ అన్ని తీసుకొని కూర్చొని చేసేటోళ్ళు అనమాట. బాగా చేసి వాళ్ళంతా, అన్నేమో బ్యాంకింగ్ బ్యాంక్లో జాబ్ కొట్టాడు పసుమర్తి అన్న. నెక్స్ట్ ఇంకా రాము అన్నేమో రైల్వేస్లో జాబ్ వచ్చింది. అప్పట్లో ఒక రెవల్యూషన్ అన్న వచ్చి, ఇంకా రాము అన్నకు జాబ్ రాగానే అసలు అందరూ, పెద్ద రాముకి జాబ్ రాగానే పెద్ద రాము జాబ్ వచ్చింది ఇంకేంటి ఇంకేంటి ఆయన లైఫ్ సెటిల్ అయిపోయింది అని చెప్పి అందరూ బాగా హడావిడి చేశారు. చేయగానే ఓ ఓకే ఓకే, సో బీఎస్ఆర్బి ఆర్ఆర్బి ఇట్లాంటి బుక్స్ కనుక ప్రిపేర్ అవుతే మనం దేనికైనా ఇవ్వచ్చు, ఏ నేషనల్ ఎగ్జామ్కైనా నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా మనం రెడీ అవ్వచ్చు అని చెప్పి నేను అక్కడ తెలుసుకొని అర్థం చేసుకుని అప్పటి నుంచి డిగ్రీ సెకండ్ ఇయర్
నుంచి ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్, లాజికల్ రీజనింగ్ అవి నేను సెల్ఫ్గా చేయడం మొదలెట్టాను. మొదలెట్టిన తర్వాత సరే నెక్స్ట్ సరే అన్నిటి పనికొస్తుంది కదా ఇది అని తర్వాత బీఈడి అని ప్లాన్ చేశాను. బట్ బీఈడి నాకు వర్కౌట్ అవ్వలేదు. బీఈడి సైన్స్ సైన్స్ చేద్దాం అనుకున్నాను బట్ నాకు ఎంట్రన్స్ రాశాను కానీ బట్ నేను క్వాలిఫై అవ్వలేదు. సో 1 ఇయర్ అక్కడ నాకు వేస్ట్ అయిపోయింది అనమాట. నేను అప్పుడు ఏం చేశానంటే ఆలోచిస్తున్నారే ఇట్లా 1 ఇయర్ వేస్ట్ అవుతుంది, ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఫైనల్ ఇయర్ అప్పుడు అప్పుడే వీళ్ళందరూ మన నేరిల సురేష్, నెక్స్ట్ ఫైడి రమణగుప్త, జోగారావు, రవి అందరు మొత్తం ఒక 8-9 మంది, పబిశెట్టి రఘురాము, వీళ్ళందరూ ఏంటంటే సెకండ్ ఇయర్ నుంచే కోచింగ్ తీసుకునేవాళ్ళు, ఐసెట్ కోచింగ్ తీసుకునేవాళ్ళు. ఐసెట్ కోచింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళ ఒక మెటీరియల్ సురేష్ గారు నన్ను చూసేటాడు అనమాట. అరే మేమందరం ఇట్లాగా కోచింగ్ తీసుకుంటున్నాము, మేమందరం ఎంసీఏ చేయాలనుకుంటున్నాము, మళ్ళీ నీ ఏం ఏంటి అని అడిగాడు ఒకరోజు. అడితే ఏమంటే ఏం లేదురా, మళ్ళీ నేను ఇట్లాగా జస్ట్ ప్రిపేర్ అవుతున్నాను, ఆర్ఎస్ అగర్వాల్ ఇవేమే ప్రిపేర్ అవుతున్నా అంటే సరే నేను ఒక పని చేస్తాను, నేను రోజు తీసుకొచ్చిన మెటీరియల్ ఉంటుంది కదా ఆ మెటీరియల్ ప్రాక్టీస్ చేసుకో, ప్రాక్టీస్ చేసుకుంటే నీకు ఏమైనా వర్కౌట్ అవుతుందని చూసుకో అని అనుకున్నాడు. అంటే సరే అని ఆలోచించి, వాడు ఫ్రెండ్ కదా, క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి చెప్పిన మాట విన్నాను అనమాట. ఓకేరా సరేరా, ఒక రకంగా చెప్పాలంటే టర్నింగ్ పాయింట్ వాడే నేరేళ్ళ సురేష్ అనమాట. సరే వాడు వాళ్ళు తీసుకుని వచ్చిన బుక్స్ నేను ముందు పెట్టుకోవడం, వాళ్ళు క్లాస్లోకి వెళ్ళినప్పుడు నేను కూర్చొని నేను సాల్వ్ చేసేటాను అనమాట. కూర్చొని నేను సెల్ఫ్గా సాల్వ్ చేసుకుని ఎవరితో డిస్కస్ చేసేవాడిని కాదు, వాళ్ళందరూ ఏంటంటే అందరూ సాల్వ్ చేసుకొని డిస్కషన్ చేసేటోళ్ళు. అరే ఈరోజు క్లాస్లో ఏం జరిగింది, నీకు అర్థమైందా, ఇది ఇట్లా సాల్వ్ చేయాలి అట్లా మాట్లాడుకున్నారు. నాకేమో గిల్టీ ఫీలింగ్ ఉండేదన్నమాట. అది నేను ఏ కోచింగ్ తీసుకోలేదు కదా, సో వాళ్ళకన్నీ చాలా నాకంటే అడ్వాన్స్ టెక్నిక్స్ బాగా తెలుసు కాబట్టి వాళ్ళు నేను కంప్లీట్ చేయలేను, నాది నేను ఏదో చూసుకుంటే చాలు, నా అంటే నేను వాళ్ళ లెవెల్కి వెళ్ళలేను, నాది నేను చూసుకుంటే చాలులే అని చెప్పి నేను సెల్ఫ్గా తీసుకుంటా ఉండేటాను అనమాట. అంటే వాళ్ళు తప్పు చేయడం కాదు. సో తర్వాత 1 ఇయర్ ఏం చేశానంటే డిగ్రీ తర్వాత 1 ఇయర్ స్కూల్లో జాయిన్ అయ్యాను అనమాట. విజేత పబ్లిక్ స్కూల్ అని మాచవరం టౌన్లో ఆ స్కూల్లో టీచర్గా పనిచేశాను, టీచర్గా స్టార్ట్ చేశాను అనమాట. ఆ 1 ఇయర్ సరే టైం ఇస్ వేస్ట్ చేయాలని వెళ్ళి నేను స్కూల్లో చెప్తాను. సో స్కూల్లో మనం చెప్పేటప్పుడు అంటే బయట ఎడ్యుకేషన్ ఉంటేనే మనం హాస్టల్లో ఉండనిస్తారు, లేకపోతే మనం బయటికి వెళ్ళిపోవాలి. సో అప్పుడు ఏం జరిగిందంటే నేను శివన్న ఇద్దరం కలిసి ఒక రూమ్లో ఉండేటవాళ్ళు. అంటే విజేత పబ్లిక్ స్కూల్ దగ్గరే ఉండేటోడు శివన్న స్టడీస్ కూడా అప్పుడు ఆయన సిఏకి ప్రిపేర్ అవుతూ ఆయన సపరేట్గా రూమ్ తీసుకుంటాడు. అంటే హాస్టల్లో ఉంటే కాన్సన్ట్రేట్ చేయడం కుదరదులే అని చెప్పి ఆయన సపరేట్గా రూమ్ తీసుకుని రూమ్లో కూర్చొని ప్రిపేర్ అవుతా ఉండేటాడు. అన్నాడు మురళి నువ్వు కావాలంటే వచ్చి జాయిన్ అవ్వు, నాతో పాటు ఉండే, నాకేం అభ్యంతరం లేదు, మీ స్కూల్ పక్కనే కాబట్టి సో మన ఇద్దరం ఉందాము కలిసి ఉందాము, వండుకోవడానికి అంత నేను వంట అన్ని చేసి పెడతాను, నువ్వు నీ స్కూల్ బిజీలో నువ్వు ఉంటావు, వంట అంతా నేను చేసి పెడతాను, వంట గురించి చాలా చెప్పు నేను చూసుకుంటాను. పాపం అన్న చాలా హెల్ప్ అనమాట ఆయన. నాకు అసలు కూరగాయలు కట్ చేయడం రాదు, అన్నం ఎట్లా ఉండాలో తెలియదు, మొత్తం శివనే ఒక రకంగా చెప్పాలంటే నాకు ఒక అమ్మలాగా ఆయన ఆ 1 ఇయర్ చూసుకున్నాడు. నేను స్కూల్కి వెళ్ళి వచ్చి చెప్పటం శివగారికి అసలు నేను లిటరల్గా చెప్పాలంటే ఆయనకి ఏ సపోర్ట్ ఇవ్వలేదు. పాపం ఆయన ఒక్కడే పాపం వంటలు వండి గిన్నెలు తోమి అన్ని ఆయన చేసేటాడు అనమాట. నువ్వు నాకు ఒక రెంట్ ఒకటి పే చేస్తే చాలు, నాకు కూడా వడ్డన్ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది రెంట్, నాకు రెంట్ ఒకటి ఇవ్వు చాలు అనేసి అన్న చాలా. సో ఆ విధంగా ఆ 1 ఇయర్ టీచర్కి చెప్పేసి ఆ ఇయర్ ఐసెట్ అందరు రాస్తుంటే సరే నేను కూడా రాద్దామని చెప్పి రాశాను. రాసిన తర్వాత అందరూ డిస్కస్ చేస్తున్నారు నీకెంత వస్తుంది అని. అప్పుడు 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది అది. నేను ఎగ్జామ్ రాసి వచ్చి అనుకున్నాను నాకు 150 అబోవ్ వస్తాయని చెప్పాను. అందరూ చూశారు డౌట్గా, వీడి 158లో వస్తాయి, 150 మాకే రావు, 110, 120 మాకే, మేమే ఆ రేంజ్లో ఉన్నాము, సో 150 వీడికి ఎట్లా వస్తాయి అన్నారు. ఎగ్జాక్ట్గా ఎంత వచ్చిందంటే 151 వచ్చింది అన్నమాట. నా సర్ప్రైజ్ ప్రకారం 151 వచ్చింది కరెక్ట్గా ఒక్క మార్క్. సో కంగ్రాచులేషన్స్. సో నేను దేశు సురేష్ ఉన్నాడు కదా, దేశు సురేష్, సో మా ఇద్దరికే 2000 నాకు 2263 ర్యాంక్ వచ్చింది, వాడికి 2800 2700 ఎంతో వచ్చింది ర్యాంక్. సో మేమిద్దరమే 3000లో ఉన్నాం, ఇక మిగతా వాళ్ళందరూ 10000 అబోవ్ ఉన్నాం అనమాట. అందరు షాక్ అయ్యారు, అరే ఏంద్రా ఇది అసలు నువ్వు అసలు ఏ కోచింగ్ లేకుండా అసలు నిలిచినారు డబ్బులు మొత్తం అని చెప్పి అందరూ అనగానే నాకు చాలా ఎగ్జైట్ అయిపోయాను అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం హ్యాపీ ఫీల్ అయ్యి ఓకే అంటే క్యాలిబర్ నా క్యాలిబర్ ఇదనమాట ఓకే అని ఇంకా కాన్ఫిడెన్స్ బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కానీ నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి అదొక బూస్టప్ లాగా పనిచేసింది అనమాట. ఓకే ఓకే సో ఐఎమ్ సంథింగ్ ఇన్ ది సొసైటీ, ఐ కెన్ అచీవ్ సంథింగ్ ఇఫ్ ఐ సిట్ ప్రాపర్లీ, ఐ కెన్ అచీవ్ సంథింగ్ అనేసి నాకు ఇంకా కాన్ఫిడెన్స్ అంతా క్రియేట్ అయింది. ఇక ఎంసీఏ వచ్చింది తర్వాత
25,000 ఫీ అప్పుడు ఫస్ట్ ఇయర్ కి 25,000 ఫీ కట్టాలంటే మళ్ళా అదొక ఛాలెంజ్ అన్నమాట. మళ్ళీ ఇప్పుడు నాకు డౌట్, ఆల్రెడీ నగలన్నీ పెట్టేసింది అమ్మ ఇంటర్మీడియట్ కి, సో ఇప్పుడు నేను 25,000 కట్టాలంటే ఎట్లా? సీట్ వచ్చింది కానీ చదవడానికి డబ్బులు లేవు, అదొక పెద్ద ఛాలెంజ్ అన్నమాట. ఇప్పుడు మా మైండ్ తొలుస్తూ ఉంది. తొలుస్తున్నప్పుడు జోగారావు ఉన్నాడు, శ్రీకాకుళంకు జోగారావు అని నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. సో నాన్నకి ఒకరోజు, నేను అక్కడే ఉన్నాను అనకాపల్లిలో ఉన్నా, ఆ ర్యాంక్ ఆయన వచ్చినప్పుడు అక్కడ ఉన్న అనకాపల్లిలో ఉన్నా. అప్పుడు నా వాడు ఫోన్ చేశాడు, అరే మామా నీకు మంచి ర్యాంక్ వచ్చిందిరా కంగ్రాచులేట్ చేయడానికి అని ఫోన్ చేశాడు. వాడు ఫోన్ చేసినప్పుడు మా నాన్న అడిగాడు, ఏం బాబు మా వాడికి మంచి ర్యాంక్ వచ్చిందా, చేర్పించచ్చంటావా ఎంసీఏకి అని అడిగాడు. అడిగితే ఓ లక్షణంగా చేర్పించాడు అంకుల్, ఎంసీఏ మంచిది అంటే సరే అని చెప్పి. ఇక 25,000 అంటే సరే, వాడికి జోగారావుకి అయితే చాలా హ్యాపీగా చెప్పాడు మా నాన్న, నా సంతోషంగా ఉంది బాబు మా వాడికి ఇట్లాగా మీరు అందరు హెల్ప్ చేసి పాప వాడిని ఒక అచీవ్మెంట్ వచ్చేట్టు చేశారు మీరు, థ్యాంక్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు. కానీ ఆయన మనసులో ఏంటంటే 25,000 ఎట్లా చేయాలి అనేసి, ఎట్లా తీసుకురావాలి. సో ఆ టైంలో ఏం చేశారంటే మా మదర్ వాళ్ళు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళని అడిగింది, అడిగి ఎట్లా వాడికి మంచి ర్యాంక్ వచ్చింది, ఎంసీఏ అనేది మంచి చదువు అంట, కంప్యూటర్స్ సంబంధించి వాడు వెళ్తున్నాడు, సో మీరేమన్నా సహాయం చేయగలరా అని అడిగారు. అడిగితే మా పిన్ని వాళ్ళందరూ ఉన్నారు, ఓ వాడు చదువుకి ఎంత కావాలంటే వాడు మంచి జీనియస్ వాడు, ఎందుకంటే వాడు ఇంటర్మీడియట్ నుంచే వాడు కాంపిటీషన్లు చెప్పడం మొదలెట్టాడు. సో వాడు వాడు మనం వాడి మీద మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే ఒక పైసా వాడు వేస్ట్ చేయడు అని వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ చూపించారు. కాన్ఫిడెన్స్ చూపించి మొత్తం మా అమ్మ అమ్మ వాళ్ళు ఐదు వాళ్ళందరూ, ఐదు రక్క చెల్లెళ్ళు, సో మిగతా నలుగురు కలిసి ఒక హెల్పింగ్ హ్యాండ్ చేశారు అందరూ. సరే నేను వాడి చదువుకి ఒక 15,000 ఇస్తున్నా ఈ ఇయర్, నేను ఒక 10,000 ఇస్తున్నా, నేను ఒక 5,000 ఇస్తున్నా, 2,000 ఇస్తున్నా, ఇట్లా ఎవరికి వచ్చినంత వాళ్ళు ఫస్ట్ ఇయర్కి వచ్చేసి లేపాను. లేపిన తర్వాత నెక్స్ట్ నేను అన్నట్టు ఒక 3,000-4,000 పర్ మంత్ నేను సంపాదించేవాడు. ఈ సభాముఖంగా అందరికి ధన్యవాదాలు మన ఛానల్ తరఫున తెలియజేస్తున్నాం. వాళ్ళంతా ఎక్కడున్నారో మీ చుట్టాలు తెలియదు, వాళ్ళందరికీ మాత్రం మా అందరి తరఫున, నేను చూస్తున్న వాళ్ళందరూ, నేను ఇంటర్వ్యూ తీసుకున్న మా తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటున్నాను. కంటిన్యూ చేయండి. ధన్యవాదాలు నా తరఫున నుంచి కూడా, ధన్యవాదాలు. మీరు ధన్యవాదాలు చెప్పినందుకు వాళ్ళందరికీ, కృతజ్ఞతలు చెప్పినందుకు థ్యాంక్స్ సో మచ్. సో ఆ విధంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళు కట్టారు. ఇంకా సెకండ్ ఇయర్ సరే వాళ్ళు ఇంకా హెల్ప్ చేస్తున్నారు, ఇట్లా నా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, సురేష్ జోగారావు, అంటే సలహా చాలు నాకు వాళ్ళు ఫైనాన్షియల్గా, ఎందుకంటే వాళ్ళు కూడా పాపం అప్పుడు వాళ్ళు కూడా అప్పుడప్పుడే సెట్ అవుతున్నారు, సో వాళ్ళు నిలబడే స్థితి కాదు వాళ్ళు, నేను ఎట్లా వాళ్ళు అంతే పాపం. కాబట్టి వాళ్ళకి ఏంటంటే మంత్లీ ఎక్స్పెన్సెస్కి ఏమైనా డబ్బులు వస్తాయేమో కానీ, బట్ దే ఆర్ ఆల్సో సేమ్ లైక్ మీ, నాకంటే ఒక లెవెల్ ఉండొచ్చేమో కానీ, బట్ నాకు సహాయం కంప్లీట్గా మనీ సహాయం చేసినంత స్టేజ్ అయితే ఎవరికి లేదు అప్పట్లో. సో ఇట్లా ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇచ్చేసరికి ఇంకా నాకు బాధ్యత పెరిగినట్టు అయింది అనమాట. సరే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు, నాకు ఇంకొకరు యాడ్ అయ్యారు నా హెల్పింగ్కి. సో నేను ఇంకా దీన్ని అసలు ఈ ఛానల్ అస్సలు యూజ్ చేసుకోవద్దు అని చెప్పి సెకండ్ ఇయర్ ఇక కాంపిటీషన్ అన్నీ 4,000 దాకా నెలకు వచ్చేది. సో అవన్నీ అకుమిలేట్ చేసి నా ఫీజ్కి వెళ్ళిపోయేదన్నమాట. సో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నేనే కట్టిస్తాను ఫీజ్. సో ఆ 1 ఇయర్ వాళ్ళు లిఫ్ట్ చేశారు, సెకండ్ థర్డ్ ఇయర్ నాది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను చెప్పాలి, ఇంకా నెక్స్ట్ ఎంసీఏ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ వర్క్ అని ఉంటుంది. అప్పుడు 2004లో నా ఎంసీఏ అయిపోయింది, ప్రాజెక్ట్ వర్క్ అని ఉంటుంది. సో ప్రాజెక్ట్ వర్క్కి నా ఫ్రెండ్స్ అందరూ కాలేజ్ మేట్స్ అందరూ ఏం చేశారు, హైదరాబాద్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత నాకు ఒక 1 రూపీ లేదు, ఇక అన్నీ అయిపోతున్నాయి. 1 రూపీ లేదంటే లైక్ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చే సోర్స్ అయితే లేదు, జీరో. ఇక రఘురామ్, పబ్లిసిటీ రఘురామ్ అన్నాడు, అరే రఘురామ్ మళ్ళీ ఇట్లాగా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారా అని వాళ్ళు పెట్టా. వాడు కూడా అప్పుడు ఎంసీఏ, వాడు కూడా 2004 పాస్ అవుట్. వాడు నెక్స్ట్ చీమకుర్తి, నాగకిషోర్, గోపు, నారాయణ గుప్తా, అంజనేశ్వర్, వీళ్ళందరూ కూడా ప్లాన్ ఉందన్నమాట హైదరాబాద్కి వెళ్ళి మనం ఏదో ఒక సమ్ కోచింగ్ తీసుకోవాలి, లేదా కోచింగ్ నేర్చుకుని మనం కోచింగ్ ఇవ్వాలి. అప్పటికే నా ఫ్రెండ్ గోపనారాయణ గుప్తా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు అంతకుముందే, హనుమాన్ కంప్యూటర్స్ అనేసి. సో సెల్ఫ్గా అంటే మనీ కోసం మేమందరం అట్లా చేసేవాళ్ళం అప్పట్లో. సో గోపనారాయణ గుప్తా కూడా తను ఎంఎస్ ఆఫీసు ఇవన్నీ టీచ్ చేసేటవాడు, చేసి అట్లాగా ఇంకొకరికి మన హెల్ప్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ గ్రూప్, వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ ఉండేది, శ్రీహరి, నెక్స్ట్ శ్రీలక్ష్మి అని ఉండేటవాళ్ళు. సో ముగ్గురు కలిసి వాళ్ళు, నా కిషోర్ ఏమో అప్పుడప్పుడు టీచింగ్ చేసేటవాడు. ఫస్ట్ కిషోర్ అనుకుంటా బయటకు వచ్చేసింది, లైక్ హైదరాబాద్కి వచ్చిందో సంథింగ్, ఫస్ట్ కిషోర్ వెళ్ళినట్టున్నాడు. ఆ తర్వాత వీళ్ళందరూ గుప్తా అటు ఇటు ఆలోచించేవాడు,
నేను ఇన్స్టిట్యూట్లో ఉండాలా లేకపోతే నేను కూడా నా ఫ్రెండ్ దారి చూడాలా అని చెప్పి అప్పుడు డైలమాలో ఉండేటప్పుడు. సో ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏం చేశారంటే అందరి అంటే ఇప్పుడు మళ్ళీ మన శ్రీ కిషోర్ ఏం చేశారంటే నర్సీపట్నంలో లెక్చరర్ గా వెళ్ళాడు. రైట్. ఇప్పుడు నేను మన కోర్స్ ఇన్స్టిట్యూట్ రన్ చేసామండి, ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేసి తర్వాత నేను అప్పుడు శ్రీహరి నాగలక్ష్మి గారికి జాబ్ వచ్చింది, నేను ఎంటెక్ చదవడానికి ఎంటెక్ ఎంట్రన్స్ రాయడానికి వెళ్ళి ప్రిపేర్ అయ్యాను. కంటిన్యూ చేయండి. సో ఆ విధంగా అందరి అడుగులు హైదరాబాద్ వైపు మొదలైనాయి. నాకు వెళ్ళాలంటే సోర్స్ లేదు, లైక్ జాబ్ లేదు, నేను అక్కడ చేయడానికి జాబ్ ఏముంది, నాకు ప్యూర్గా నాకు అసలు జీరో అక్కడ హైదరాబాద్ అనేది. అమ్మకు చెప్పాను అన్నమాట సిచ్యువేషన్, అమ్మ ఇట్లా ఉంది. అప్పుడు పబ్లిసిటీ ప్రోగ్రామ్ ఉన్నాడు, తమ్ముడు అంటే వాడు అనే అనే అంటాడు. సో అరే రఘు ఇట్లా నా ప్రాబ్లం ఉంది అంటే అన్న నువ్వు అనయ్య నువ్వు డబ్బులు గురించి అస్సలు ఏం ఆలోచించుకు, నీకు నీకు ఎంత కావాలి ఏం కావాలి చెప్పు అని చెప్పి వాడు ఒక 10,000 దాకా నాకు అరేంజ్ చేసి ఆ టైంలో అరేంజ్ చేసి ఇంకా కావాలన్నా నేను ఇస్తా, నువ్వు టెన్షన్ పడద్దు, నువ్వు ఇక్కడ దాకా చదివినావు, నువ్వేందన్నయ్యా నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధిస్తావు, నువ్వు నీకు 10,000 కూడా నాకు ఏ అభ్యంతరం లేదని చెప్పి 10,000 అప్పట్లోనే వాడు ఇచ్చాడు అన్నమాట. ఇస్తే నేను సరే నా తమ్ముడు ఇంత ఎంకరేజ్ చేస్తున్నాడు అని చెప్పి ఇంకో సో ఆ విధంగా నా ఫ్రెండ్స్తో బయలుదేరి ఫస్ట్ అక్కడ ఉన్నాను అమీర్పేటలో ఒక రూమ్ తీసుకొని ఉన్నాను, 5 కలిసి ఉన్నాం అన్నాడు. సో స్టార్టింగ్ సరే మిగతా వాళ్ళందరికంటే డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఇంట్లో నుంచి వస్తాయి, నా దగ్గర ఏమో డబ్బులు లేవు, మీరు ఇచ్చిన 10,000తోనే వచ్చాను, రెంట్ అడ్వాన్స్ అన్ని కట్టాలి, సో అక్కడ ఒక 3-4,000 అయిపోయింది. ఇక మిగతా 6,000 అంటే పర్ మంత్ మనకు ఒక 1,000 రూపాయలు అట్లా తీసుకున్నాము, 6,000 కంటే ఎక్కువ సస్టైన్ అవ్వలేదు. సో డబ్బులు లేకుండా నేను ఇంట్లో జలసాగా జాలీగా ఉండలేను, నా పరిస్థితి కాదు అనమాట, ఇట్లా కాదని చెప్పి నేను మళ్ళీ అక్కడ కూడా హోమ్ పిషన్స్ ఏమో పడతాయేమో అని అక్కడ మొదలెట్టాను ట్రయల్స్. అక్కడ మొదలెట్టినప్పుడు ఇప్పుడు ఏమైందంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 ఒక ఆయన రజనీష్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆర్ట్ డైరెక్టర్. సో ఆయన ఏం చేశాడంటే పిలిచాడు, పిలిచి హోమ్ పిషన్ కానీ పిలిచాడు, పిలిచి మొత్తం అంతా ఆయన వాళ్ళ పాపని తీసుకోబెట్టి కూర్చోబెట్టాడు. అంత నువ్వు గనక ఇంప్రెస్ అయిపోయాడు అనమాట, ట్యూషన్ చెప్పే విధానం అన్ని ఇంప్రెస్ అయిపోయాడు. ఆ పాప కూడా డాడీ నాకు ఈయనే కావాలి సారే కావాలి అని అడిగింది అనమాట. అడితే నువ్వు గనక నా దగ్గర ఉండి మా పాపకి అప్పుడు 8 చదువుతున్న పాప 8th 9th 10th 3 కనుక ఆమె ట్రైన్ అప్ చేస్తే నువ్వు బాగా నీకు సినీ ఫీల్డ్లో నేను తీసుకెళ్తా కావాలంటే అవకాశం ఇప్పిస్తా నీకు అది అన్నాడు. అప్పటికే మధు అని ఉన్నారు ఆయన మసూదన్ రావు, మన నెల్లూరు బ్రదర్స్లో పెద్ద ఆయన, ఆయన అప్పటికే చిరంజీవి వాళ్ళ కొడుక్కి రామ్ చరణ్ తీజ్కి అప్పుడు ట్యూషన్ చెప్పాడంట ఆయన. సో ఆ విషయం నాకు తెలిసిందనమాట. ఆయన ఏమనుకున్నాడంటే ఒక 1 ఎంతో చెప్పినట్టున్నాడు ఆయన, చెప్పి ఇవన్నీ సినిమాలతో మనకు అప్పుడు రామ్ చరణ్ కూడా అనేటవాడంట మధుని, మాస్టరు మీరు ఇట్లా టీచింగ్ అవన్నీ ఏం చేస్తారు, కావాలంటే సినిమాలో రండి మీకు అవకాశం ఇప్పిస్తాం మా నాన్నతో చెప్పి ఒక క్యారెక్టర్ ఇప్పిస్తా అన్నట్టు అన్నాడు. అంటే ఏఐ సినిమాలో వెళ్తే నా మీద ఏం లేదు అని చెప్పి ఆయన బయటకు వచ్చేసి ట్యూషన్ చెప్పినందుకు చెప్పి ఏదేదో నాకు టాలెంట్ అది ఇదని అన్నాడు అన్న విషయం నాకు తెలిసిందండి. సినిమాలతో మనకి ఎందుకు మన దారి ఏదో మనది, మనం ఏదో వచ్చాము బతుకు తిరిగి వచ్చాము, ఆ వాటిలన్నీ పడి మునగద్దని చెప్పి నేను ఆఫర్ రిజెక్ట్ చేశాను. నో అన్నా నేను హోమ్ ట్యూషన్ ఏం లేదు సార్ అని చెప్పి ఎన్నికొచ్చినాను. ఎన్నికొచ్చిన తర్వాత ఏడిపి కంపెనీలో సోమాజిగూడలో ఉంది అది రాజ్భవన్ రోడ్లో. సో ఏడిపి ఫస్ట్ వెళ్ళాను అనమాట, నేను మా ఫ్రెండ్ ఫిరోజ్ అని రూమ్మేట్, నెక్స్ట్ ఇంకొక ఇద్దరు ఎంసీఏ క్లాస్మేట్స్ వెళ్ళాను. వెళ్ళంగానే ఫస్ట్ అక్కడ రిటర్న్ టెస్ట్ అయిపోయింది, రిటర్న్ టెస్ట్కి వెళ్ళడానికి కూడా అప్పుడు ఒక ఫ్రెషర్స్ వాకిన్ అనగానే గుంపులకు మంద, ఇక పెద్ద మంద అనమాట, మందలు వెళ్ళేటు వాళ్ళు అందరూ రిజ్యూమ్లు పట్టుకొని. అయితే వాడు కట్ ఆఫ్ పెట్టేటవాడు, ఫస్ట్ 80% లోపల రండి, 75 అబోవ్ ఉన్న వాళ్ళు లోపలికి రండి అని. ఇట్లా నాకేమైందంటే ఎంసీఏలో 72% ఉంది, సో 72% ఉంటేనాక లోపలికి వెళ్ళడానికి ఎలిజిబుల్ లేదు. ఎలిజిబుల్ లేనప్పుడు వాడు మమ్మల్ని పిలవట్లేదు, మేమంతా మా గ్రూప్ అంతా ఉంది మమ్మల్ని పిలవట్లేదు. పిలవకపోయేసరికి మీరు వెళ్ళిపోండి అంటున్నాడు, మీకు 75 బిలో కదా వెళ్ళిపోన్నాడు అనగానే నేను అప్పుడు నా వాయిస్ రైజ్ చేశాను అనమాట. రైజ్ చేసి ఇఫ్ అట్ ఆల్ దిస్ ఇంటర్వ్యూ ఈస్ బీన్ కండక్టెడ్ ఫర్ 75% ఆర్ 80% ఆర్ 85% బై యూ పీపుల్ ఆర్ అలోయింగ్ అస్ ఇన్ టు ద గేట్స్ అని చెప్పి నేను వాటి గట్టిగా వేసుకున్నాను అనమాట. అట్లా స్టార్ట్ చేసి ఆర్బీ చేయడం మొదలెట్టాను అనమాట. ఆ పిలవకుండా ఉండాల్సింది, నువ్వు కట్ ఆఫ్ 60-65 అండ్ అబోవ్ అని పెట్టావు కాబట్టి ఖచ్చితంగా మేము వస్తాము, వీఆర్ ఎలిజిబుల్ ఫర్ దాట్ యూ నీడ్ టు టేక్ అవర్ ఇంటర్వ్యూ, వెదర్ ఇట్ ఈస్ నువ్వు జాబ్ ఇస్తావు లేదు నాకు అనవసరం, బట్ నువ్వు నా ఇంటర్వ్యూ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా, అది తీసుకుంటేనే ఇక్కడ నుంచి వెళ్తా లేకపోతే లేదని గట్టిగా నేను ఉన్నాను అనమాట.
అనగానే వాడు షాక్ అయ్యాడు. షాక్ అయ్యి సరే మీతో పాటు ఎవరు వచ్చారు అని నలుగురు నలుగురిని లోపలికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి రిటర్న్ టెస్ట్ రాసాను. రాసిన తర్వాత రిటర్న్ లో టాపర్ అయ్యానమాట, సెకండ్. ఆ రిటర్న్ టెస్ట్ లో సెకండ్ అనమాట. సో లోపలికి ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాడు ఇంటర్వ్యూలో ఒకటే అడిగాడు అనమాట, నువ్వు టాపర్ సెకండ్ సెకండ్ వచ్చావు నువ్వు, సో విఆర్ సో ఇంప్రెస్డ్ అన్నాడు. తర్వాత వాడు ఒకటే అడిగాడు, నువ్వు ఏదన్నా ఐఐటి కాలేజెస్ కానీ ట్రిపుల్ ఐటీ కానీ లేదా హైదరాబాద్ లో ఏ కాలేజ్ అయినా పర్లేదు చదివేవా అని అడిగాడు. అడిగితే లేదు అన్న, ఏ కాలేజ్ అన్నాడు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంటే నాగార్జున యూనివర్సిటీ నోను అని చెప్పి బయటకు వచ్చాడు అనమాట. సో ఆ విధంగా ఫస్ట్ ఇంటర్వ్యూ నేను సక్సెస్ అవుతానో లేదో తర్వాత విషయం, బట్ వాయిస్ రేజ్ చేయాలి మనం. పెద్ద సిటీ ఇంత పెద్ద సిటీకి వచ్చినాం మనము, ఏదో పెద్ద తురుము తోపు అనేది కాదు. సక్సెస్ అనేది అందరూ ఇట్లాగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటా పట్టణానికి వచ్చి ఎదిగిన వాళ్ళే. చిరంజీవి అయినా సరే, రామోజీ అయినా సరే, ఎవరైనా సరే ఎదిగిన వాళ్ళే అట్లాగా. సో మనం ఇంత పెద్ద సిటీని అన్ని చూసి, ఇంత పెద్ద బిల్డింగ్లు అన్ని చూసి మనం అసలు భయపడాల్సిన అవసరమే లేదు. మనల్ని మనం నమ్ముకుంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా నాకేమైందంటే ఇంకా మోటివేషన్ పెట్టింది. ఫ్రెండ్స్ కూడా అప్రిషియేట్ చేశారు, అరే నీ వల్లే మామ మేము లోపలికి వచ్చి రాగలిగింది, లేకపోతే అసలు దేకం కూడా దేకరు వాళ్ళు, చూడం కూడా చూడరు, ప్రజలు మన మొహాన్ని కొట్టి వెనక్కి పంపిస్తారు. నీ వల్లే అసలు చాలా గ్రేట్ మామ, నువ్వు ఇంతే ఉంటావు కానీ బట్ భలే ఇదిగా పోరాడే వాళ్ళతో అది అన్నాడు. అనగానే సరే ఇంకా ఆ విధంగా అది ఏడిపి ఆ విధంగా పోయింది. వాడు ప్రెస్టీజియస్ కాలేజెస్ ఆర్ ఎనీ కాలేజ్ ఫ్రమ్ హైదరాబాద్, సో అదొక క్రైటీరియా, దాంతో పోయింది అనమాట. ఆ తర్వాత నేను డెలాయిట్ ఒకటి, మన అంజనేశ్వర్ ఉన్నాడు, అయ్యప్ప ఉన్నాడు, అయ్యప్ప రిఫర్ చేశాడు. డెలాయిట్లో అప్పుడే జాబ్ చేస్తున్నాడు, రిఫర్ చేశాడు. అరే మురళి నువ్వు చూడు ఇక్కడ ఉంది, నేను రిఫర్ చేస్తా వచ్చే అన్నాడు. సరైన అప్లికేషన్ ఇచ్చాను, అక్కడ కూడా అన్ని రౌండ్స్ అయిపోయినాయి బట్ ఆఫర్ ఎందుకు రిలీజ్ చేయలేదు నాకు. సో అట్లాగే నాలుగు ఐదు కంపెనీలు పోయినాయి నాకు, నాలుగైదు కంపెనీలు అన్ని ఫ్రెషర్గా, అన్ని లాస్ట్ రౌండ్ దాకా సత్యం సత్యం కంపెనీలో కూడా ఫ్రెషర్గా అన్నీ ఉన్నాడు హెచ్ఆర్ రౌండ్లో, బట్ నేను నా ఫేట్ బాగాలేదు. వాడు రిఫరెన్స్ ఏమైనా ఉందా అని అడిగితే నేను అప్పుడు చెప్పలేకపోయాను. రిఫరెన్స్ చెప్పాలి కదా, మా అన్నయ్య ఉన్నాడు అని చెప్పాలి కదా, నేను చెప్పలేదు అనమాట. చెప్పకపోయేసరికి ఆ రిఫరెన్స్ క్యాండిడేట్స్ తీసుకున్నారు. సో అట్లా నాకు నాలుగైదు పోయినాయి అనమాట అన్ని ఫ్రెషర్గా, మంచి మంచి కంపెనీస్ అండి. ఇదేంద్ర బాబు ఇట్లాగా నాకు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి, ఇట్లయితే నాకు సస్టైన్ అవ్వడానికి లేవు, మనీ లేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఫస్ట్ ఇండియన్ కార్పొరేషన్ అని ఒకటి ఉంది అమీర్పేటలో, సోన జయంతి కాంప్లెక్స్ లో ఉంటుంది. సో ఫస్ట్ రాచపురం వెళ్ళి ఒక్క నిమిషం, యాక్చువల్లీ ఇక్కడ వ్యూవర్స్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన రాచపురం వెళ్ళి గారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎదుటి వ్యక్తి ఏం చెప్తే యాక్సెప్ట్ చేయకుండా మనము వాళ్ళ క్రైటీరియాలో ఉన్నామా లేదా అనేది చూసుకొని దాని ప్రకారం అడగటం జరిగింది. మనం ఎప్పుడైనా అఫీషియల్స్ దగ్గరికి వెళ్తే బ్లైండ్గా వాళ్ళు చెప్పిందని వినకుండా, వాళ్ళు ఏదో ఉద్యోగం ఇస్తున్నారు మనం బ్లైండ్గా అన్ని మాటలు వినకుండా, కొన్ని మనము కరెక్ట్ పాయింట్ ప్రకారం ఉంటే నీలో మాట్లాడేది కరెక్ట్ అయితే నీ పాయింట్ రైస్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక ఇంటర్వ్యూ పోయిందని నాలుగు ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అవ్వగల, ఏదో అయిపోయింది నాకు రాదు జాబ్ రాదు అని ఇంటికి వెళ్ళిపోకుండా, డిప్రెషన్ అయిపోకుండా, ఈ రోజుల్లో చాలా మంది చాలా దారులు తొక్కుతున్నారు, అలా ఏం కాకుండా చిన్న చిన్న అవకాశాలని ఎత్తిపుచ్చుకొని, నెక్స్ట్ మురళి గారు ఏం చెప్తున్నారు నాకు ఐడియా ఉంది, ఓకే ఇక్కడి వరకు మురళి గారు ఎలా చేయాలి, ఫస్ట్ ఇండియన్ కార్పొరేషన్ ఎలా చేయాలి. ఫస్ట్ ఇండియన్ కార్పొరేషన్లో అక్కడ టైపింగ్ అనమాట. సో ఫస్ట్ రౌండ్ టైపింగ్, నాకు టైపింగ్ అనేది అసలు రాదు. సరే టైపింగ్ పెడుతున్నారంట. ఆ ఫస్ట్ ఇండియన్ కార్పొరేషన్ కూడా వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఎవరంటే ఇన్నమూరి హర్ష అని ఉండేటవాడు. సో ఇన్నమూరి హర్ష వాడు బోరబండలో రూమ్, అప్పటికే వాడు జాబ్ చేస్తున్నాడు, పాలిటెక్నిక్ నుంచి వాడికి చిన్న జాబ్ వచ్చింది, సెయింట్ గోబీ ఏదో కంపెనీ చేస్తుండేవాడు. సో ఆ విధంగా వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు హుసేన్ అని, సో అతను ఫస్ట్ ఇండియన్ కార్పొరేషన్లో చేస్తున్నాడు. నేను నేరుల సురేష్ ఏం చేశామంటే, అరే మామ మనకి మనం సస్టైన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక చిన్న జాబ్ చేయాలి, కనీసం ఒక 5,000 అన్న వస్తే మన ఎక్స్పెన్సెస్ మనం వెళ్ళిపోతాయి అని చెప్పి మళ్ళీ సురేష్ అక్కడ కూడా నాకు ఎంసీఆర్ వాడు మోటివేట్ చేసింది వాడే. నెక్స్ట్ ఇక్కడ కూడా మన బతుకు తిరిగి ఏదో ఒకటి కావాలని మళ్ళీ నేరుల సురేష్ ఏం చేశాడంటే, నేను నేరుల సురేష్ ఇద్దరం హర్ష దగ్గరికి వెళ్ళాం, ఇన్నమూరి హర్ష. వెళ్ళి అక్కడ హుస్సేన్ అన్న వాడితో కలవటం, అరే మా దాంట్లో ఓపెనింగ్స్ ఉన్నాయి ఫస్ట్ ఇండియన్ కార్పొరేషన్ డేటా ఎంట్రీ జాబ్ అది, దానికి టైపింగ్ స్కిల్స్ చాలా మస్ట్, మళ్ళీ మీకు టైపింగ్ స్కిల్స్ వచ్చేది అని అంటే సురేష్కి వచ్చు వాడికి, వాడు ఓకే వాడు ఓకే వాడికి టైపింగ్ స్కిల్స్ అని బాగున్నాయి అనమాట. నెక్స్ట్ నా దగ్గరికి వస్తే నాకు అది రాదు. అప్పుడు వెంటనే రఘురామ్ దగ్గరికి వెళ్ళి, అరే రఘు నేను ఏం చేయాలరా నాకు టైపింగ్ రాదు, నా బదులు టైప్ చేసి వస్తావా అని అన్నాడు. అంటే వాడు అన్నాడు ఓకే అనయ్యా కానీ అన్నాడు. అని ఏమన్నాడంటే, అంటే మేము అనుకున్నది
టైప్ నువ్వు చెయ్యి, పేరు నాది రాసేయన్న, సో దట్ నా పేరు అక్కడ రిజిస్టర్ అవుతుంది. అంటే సరే అన్న నేను అనే చేస్తాను. అప్పుడు నాకు హెల్ప్ చేయాలనే తలంపే ఉంది, కానీ అరే ఒకవేళ నన్ను పట్టుకుంటే ఏమవుతుంది, నాకు ఏం జరుగుతుంది అని వాడు నెగిటివ్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. చాలామంది, నేనైతే చాలామంది ఎట్లా ఉంటారు, అందరూ ఆలోచిస్తారు అరే అక్కడ ఏదైనా తప్పు జరుగుతుందని పట్టుకుంటారు. కానీ రఘురామ్ నిజంగా ఆ విషయంలో చాలా మెచ్చుకోవాలి వాడిని. వాడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకుంటా, ఓకే అన్నయ్యా నేను చేస్తాను, టైప్ చేసేస్తా, నీ పేరు రాసిస్తా, ఇక నెక్స్ట్ రౌండ్ నువ్వు చూసుకో అనేసి వాడు హ్యాట్స్ ఆఫ్ అన్నమాట ఇంకా వాడికి, వాడి డేర్కి ఆ కమిట్మెంట్కి అన్నయ్య అడిగాడు నాకు, కాబట్టి నేను హెల్ప్ చేయాల్సిందే అని చెప్పి వాడు అక్కడక్క వెళ్ళి టైప్ చేసి రావడం, నేను మిగతా రౌండ్స్ నేను గెట్ ఆన్ అవ్వడం, గెట్ ఆన్ అయిపోయి ఫస్ట్ యూనియన్ కార్పొరేషన్ వెళ్ళి జాబ్ చేశాను అన్నమాట. సో నెలకి నేను రఘురామ్ నా జీవితంలో చేసిన ఒక హెల్ప్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఆఫ్ టైం అనిపిస్తుంది, ఆన్ ద రికార్డు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఇన్స్టిట్యూట్ రన్ చేశాను. ఇన్స్టిట్యూట్ రన్ చేసినప్పుడు నేను ఎంటెక్ రాద్దామని ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్ ఆపేశాను. ఇన్స్టిట్యూట్ ఆపేస్తే నాకు అప్పుడు అడ్మిషన్స్ ఆగిపోయింది. సో ఇన్స్టిట్యూట్ రెంట్ కట్టుకోవాలి, నాకు మెయింటెనెన్స్ కావాలి, ఇవన్నీ చాలా డబ్బులు వస్తాయి. నేను హాస్టల్లో లేను, లేకపోతే నాకు ఆ రోజుల్లో రఘురామ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగడం జరిగింది. రఘురామ్ నాకు ఐ థింక్ 500 ఇచ్చాడు. సో నాకు స్టిల్ నాకు గుర్తుంది, నేను అప్పుడు ఇంట్లో మాకు ఆర్థికంగా పర్వాలేదు, మేము అప్పుడు అప్పులు తీసుకోవటం అంత స్థాయి కాకుండా మేము ఆర్థికంగా పర్వాలేదు అనమాట. సో ఫస్ట్ టైం నేను డబ్బులు అడగాలంటే నాకు సిగ్గేసి అడగలేదు. కానీ ఆ టైంలో పాపం రఘురాము అడగంగానే 500 తీసిచ్చాడు. ఐ థింక్ ఆ 500తో నేను 7 డేస్ భోజనం చేశాను, అంటే మార్నింగ్ ఈవినింగ్ మనం ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి 500. సో ఈ రోజు కూడా మా వైఫ్తో ఒకసారి చెప్పాను అనమాట, రఘురామ్ ఇంత హెల్ప్ చేశాడు నా జీవితంలో. యా ఐ థింక్ నేను ఈ టైంలో చెప్పడం కరెక్ట్ అని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రఘురామ్ పాపం అందరికీ హెల్ప్ చేసినాడు, అతను హెల్ప్ చేశాడు కూడా. అడిగిన వాళ్ళకి ఎవ్వరికి లేదని చెప్పడు రఘు. వాడికి ఉన్నంతలో ఓకే, వాడికి స్థితిగతులు అన్ని బాగానే ఉన్నాయి, కానీ చేసే మనసు కూడా ఎంతమందికి ఉంటుంది, అది ఉండదు. చాలా డబ్బున్న వాడికి ఉండదు, మాక్సిమం ఉండదు, పొగరు అనేది ఉండదు. వాడు డౌన్ టు ఎర్త్, వాడు డౌన్ టు ఎర్త్, వాడు ఇట్లా నేను అడగటం డబ్బు వేయండి కాదు, ఇట్లా మోరల్ సపోర్ట్ కూడా. అనే నువ్వు అడిగినావు, నేను నీ కోసం టైప్ చేసి వస్తాను నేను, వాడు భయపడకుండా వెళ్ళి టైప్ చేసి నా పేరు రాసి వచ్చాడు అనమాట. సో ఆ విధంగా నా టైపింగ్ పాస్ అయిపోయింది, అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ అని చేసుకున్నాను. చేసిన తర్వాత 5,000 ఎవ్రీ మంత్ వస్తుంది శాలరీ అన్నారు. సో ఓకే, సంథింగ్ ఈజ్ దేర్, ఇక నేను ఇంకా సస్టైన్ అవ్వచ్చు, ఇంకా హైదరాబాద్లో ఉండొచ్చు నేను, ఇంకా మళ్ళీ ఎన్నికెళ్ళాల్సిన అవసరం లేదు అనేసి నేను ఒక 1 ఇయర్, సరే ఇట్లాగే ఒక 2004 కదా పాస్ అవుట్, సో 2004లో జాయిన్ అయిపోయి ఎఫ్ఐసీలో జాయిన్ అయిపోయి ఎప్పుడు వస్తే అప్పుడు ఫ్రెషర్గా జాబ్ వస్తుంది అని చెప్పి ఇది చేసుకుంటేనే ఇంటర్వ్యూకి వెళ్ళేటివాడిని నేను ఫ్రెషర్గా, ఎక్కడ వస్తే అక్కడ. అట్లా నాకు 4 కంపెనీలు మిస్ అయినాయి, ఇట్లా కాదు ఇదేదో వర్కౌట్ అవ్వట్లేదు నాకు, 1 ఇయర్ అయిపోయింది అప్పటికి. అయిపోయిన తర్వాత ఇక సురేష్, నెరల్ సురేష్ కూడా తర్వాత నా తర్వాత, నేను ఎఫ్ఐసీ వెళ్ళిన తర్వాత వాడు యూఎస్గా ఫస్ట్ ఇండియన్ కార్పొరేషన్ ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేషన్ కంపెనీ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే 4 ఇయర్స్ చాలా జాబ్స్ అటెండ్ అయ్యి ఫ్రెషర్ మీద జాబ్ రాకపోవటం వల్ల ఫస్ట్ ఇండియన్ కార్పొరేషన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా జాయిన్ అయ్యారు. ఎందుకంటే దాంట్లో జాయిన్ అయితే ఒక 5,000-6,000 వస్తే ఆ డబ్బులతో సస్టైన్ అవ్వచ్చు అని చేశారు. తర్వాత 1 ఇయర్ తర్వాత జర్నీ ఏమైందని మురళీ గారు చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. 1 ఇయర్ లో నేను 16th బ్యాచ్ కి జాయిన్ అయ్యాను, సురేష్ 18th బ్యాచ్ కి వచ్చినట్టున్నాడు, నెక్స్ట్ రఘురామ్ 20th బ్యాచ్. సో ఇట్లా నా తర్వాత వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు అనమాట. అంటే సురేష్ కి వాడు అప్పుడే జాయిన్ అవ్వలేదు, తర్వాత నా తర్వాత టెస్ట్ ఇచ్చాడు, వాడు 18th బ్యాచ్ కి వచ్చాడు. సో విధంగా మేము ముగ్గురం చేసేటవాళ్ళం ఫస్ట్ ఇండియన్ కార్పొరేషన్, అందరం ఒక 1 ఇయర్ చేసాము. మా ముగ్గురులో సురేష్ కి జాబ్ వచ్చింది, జాబ్ రాగానే వాడు వెంటనే పెట్టేశాడు, పేపర్ పెట్టాడు, బయటకు వచ్చాడు అనమాట. తర్వాత రఘురామ్కి వాడు చిన్న కంపెనీ డాక్టెడ్ మీద చిన్న కంపెనీలో కూకట్పల్లిగా మియాపూర్లో ఎక్కడో జాబ్ వచ్చింది వాడికి, అనే నాకు జాబ్ వచ్చింది నేను కూడా వెళ్ళిపోతున్నానే అని అన్నాడు. సరే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ డైలమా మోదే, ఇదే 5,000తో నేను ఎన్ని రోజు, నా టార్గెట్ కాదు కదా ఇలా డేటా ఎంట్రీతో నేను ఎన్ని రోజు అని చెప్పి అప్పుడు నేను కోర్స్ నేర్చుకున్నాను అనమాట, టెస్టింగ్ టూలు, నెక్స్ట్ జావా. నాకు జావా ఎక్కలేదు అసలు, ప్రోగ్రామింగ్ స్కిల్స్ నాకు లేవు కాబట్టి జావా ఫస్ట్ జాయిన్ అయ్యాను నేను, జావా ఐనెట్ సాల్వ్. సో ఆ గొర్రెల మంద 300 మంది 400 మందిని పెట్టి క్లాసు ఇస్తూ ఉంటే నాకు అసలు అర్థమయ్యేది కాదు, అసలు ఎక్కలేదు ఇట్లా కాదని చెప్పి మళ్ళీ నేను డాట్ నెట్కి వచ్చాను అనమాట. డాట్ నెట్ ఇక్కడ ఉండేది ఆర్బిట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. సో డాట్ నెట్ కూడా నాకు ఎక్కలేదు, నాకు అర్థమైపోయింది అంటే ప్రోగ్రామింగ్ స్కిల్ నాకు లేదు అని చెప్పి ఇట్లా కాదు లేని కోబాల్, నాకు కొంచెం స్టడీస్లో కోబాల్ కొద్దిగా లాంగ్వేజ్ బాగా ఇంట్రెస్ట్ అనమాట, అంటే ఇంగ్లీష్ లాగే ఉంటుంది కదా,
సింటాక్స్ అన్నీ. సో కోవాలెంట్ ఇంట్రెస్ట్ మెయిన్ ఫ్రేమ్స్ వైపు వెళ్దామని ఆలోచించిన, కానీ మెయిన్ ఫ్రేమ్స్ 30,000 ఉండేది అన్నమాట. మళ్ళీ గారు ఇక్కడ ఒక మాట అంటే, ఇంతవరకు అచీవ్మెంట్ వెళ్ళింది, ఐ వాంటెడ్ టు సంథింగ్ లైక్ ఐ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ వెంట్ రాంగ్ అనేది మీ దృష్టిలో మీరు కనుక్కుంది కనుక్కోవాలన్నాను. మీరు యాక్చువల్గా అథమెటిక్స్ బాగా చేస్తారు, రీజనింగ్ బాగా చేస్తారు. వాట్ మైట్ ఆఫ్ రీజన్ యు ఆర్ నాట్ అండర్స్టూడ్ జావా, అండ్ వాట్ మైట్ ఆఫ్ రీజన్స్ యూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద విండోస్, అండ్ వాట్ కుడ్ బి రీజన్, అంటే ఏది రీజన్ అయి ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? మీరు యాక్చువల్గా నాకు, మీరు పర్సనల్గా నాకు తెలుసు, రీజనింగ్ తెలుసు, మ్యాథమెటిక్ బాగానే తెలుసు, ప్రోగ్రామింగ్ స్కిల్స్ తక్కువ ఉంటాయి కారణం ఇది ఏమి అయ్యి ఉండొచ్చు అని మీరు ఉద్దేశం? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనే మాట రాగానే నాకు ఇంకా అయిపోతుంది అనమాట. ఎందుకంటే నాకు చాలా, ఎందుకో అది అందరికి ఈజీ ఈజీ అంటారు కదా, నాకు క్లాసెస్ ఏంటి ఏంటి ఆబ్స్ట్రాక్ట్ క్లాసు ఆబ్జెక్ట్లు ఈ క్లాసెస్ నాకు ఇంత గందరగోళం అయ్యమై అనమాట. అది నేను నా అది స్టడీస్ లో కూడా C++ కూడా ఇక పాయింటర్స్ వచ్చేసరికి అయిపోయింది, లింక్ లిస్ట్ పాయింట్ పాయింటర్స్ వచ్చేసరికి ఇంకా నా పని అయిపోయింది అనమాట ఇంకా అక్కడ. సో నాకు అప్పుడే అర్థమైపోయింది, కష్టము అనుకునే వాళ్ళకి మన మైండ్ పని చేయట్లేదు, అది కష్టమైన ప్రాక్టీస్ ప్రాక్టికల్స్ ఎక్కువ చేయాలి. మెమరీ కాన్సెప్ట్స్ అని చెప్తుంటారు కదా, లైక్ పాయింటర్స్ కానీ లింక్ లిస్ట్ కానీ మెమరీ ఆట అదంతా. సో అదంతా ఎందుకు నాకు ఎందుకు రియల్ గా అనిపించలేదు, ఇమాజినరీగా అట్లా ఏదో అనిపించింది. సో అందుకని నాకు డాట్ నెట్ ఎక్కలేదు, జావా ఎక్కలేదు. నెక్స్ట్ టెస్టింగ్ టూల్స్ కూడా చేశాను అనమాట. టెస్టింగ్ టూల్స్ చూసి అరే ఇదేంద్ర బాబు టెస్టింగ్ టూల్ లేదు, ఇది ఇది కూడా నాకు అంతగా నచ్చలేదు అని చెప్పి. సో ఇన్ని ప్లాట్ఫామ్స్ మారాల్సి వచ్చింది, ఇన్ని డొమైన్స్ చేంజ్ చేసుకోవాలి. ఫైనల్ గా ఏమైందంటే సరే ఇట్లా కాదు, లాస్ట్ నా ట్రయల్ ఎస్ఏపి అంటే ప్రోగ్రామింగ్ స్కిల్ అంతగా అవసరం లేదు, బిజినెస్ మనం బాగా బిజినెస్ సినారియస్ ఎక్కువ ఉంటాయి ఎస్ఏపి అనేసరికి. సో ఇదేదో చూద్దాం మనము ఈఆర్పి, సో ఈఆర్పిలోకి వచ్చి చూద్దాం లాస్ట్ అని చెప్పి లాస్ట్ ట్రైల్ యాజ్ లాస్ట్ ట్రైల్ ఇక ఏమవుతుంది అయింది అని చెప్పి లాస్ట్ ట్రైల్ అది వేసాను అనమాట. అది యాప్ ఎస్ఏపి ఆ యాప్ టెక్నికల్ అది నేర్చుకుంటే ఇంకా అది ఈజీ అయిపోయింది నాకు. సేమ్ లైక్ కోబా ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ ఏమంటాయి. సో ఇది నాకు బాగా అతకడం మొదలెట్టింది అనమాట. ఎస్డీ ఫ్లో అంటే సేల్స్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్లో, మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే మనం జనరల్గా ఒక షాప్కి వెళ్తాము, ఒక అది కొన్నప్పుడు ఏ యాక్టివిటీస్ జరుగుతాయి. సో ఇది జనరిక్ సినారియో లాగా అనిపించింది నాకు. సో మనం చూస్తున్న రియల్ టైమ్ సినారియో అంటే ఒక బిజినెస్ కనుక నేనే ఒక బిజినెస్ ఆపరేట్ చేస్తూ ఉంటే ఏమేమి యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను నేను. ఒకడు వచ్చి నన్ను అడిగితే కనుక, కస్టమర్ వచ్చి నన్ను అడుగుతాడు, అడిగితే వాడికి నేను సర్వీసెస్ ఇవ్వడానికి ఇంకా వెండర్స్ని రీచ్ అవ్వాలా, లేకపోతే నా దగ్గర రెడీగా సర్వీసెస్ ఉన్నాయా, ఇట్లా ఈ విధంగా ఆ విధంగా నాకు ఏమైందంటే ఆ బ్యాప్ బాగా దగ్గర అయింది అనమాట, ఎస్ఏపి బాగా దగ్గర అయింది. ఇంకా నేను సరే ఇదే నా డెస్టినేషన్ అని చెప్పి ఫైనల్ ఫిక్స్ అయిపోయాను. ఆ కోర్సు నైట్ పూ నైట్ నేను నైట్ షిఫ్ట్ తీసుకున్నాను అనమాట. మార్నింగ్ పూట ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి, 7:30 to 10:30 దాకా క్లాస్. వ్యూయర్స్ కోసం అన్నమాట, యాక్చువల్గా ఆల్రెడీ సార్ ఫస్ట్ నేర్ ఇండియా కార్పొరేషన్ లో జాబ్ చేస్తున్నాడు, ఈ ట్రయల్స్ అన్ని టెస్టింగ్ టూల్స్ ఇవన్నీ నేర్చుకున్నారు. ఎందుకు నేర్చుకోవాలని బయటకు రాలేదంటే, ఈ 5,000 రాకపోతే నా జీవితం ఏమైపోయింది అని భయంతో 5,000తో ఉంటూ ఫ్రెండ్స్ ఫోర్స్ ఉన్నా, అరే నువ్వు రానని ఫోర్స్ ఉన్నా, నేను ఇప్పుడు సడన్ గా నాకు అర్థం కాకుండా జాబ్ లేకుండా బయటకు వస్తే ఎంత కష్టపడతా అని తెలుసు కాబట్టి ఆ 5,000 రూపాయల జాబ్ నుంచుకుంటూ డిఫరెంట్ ట్రయల్స్ అనేవి చేయడం జరిగింది. అలాగని మీ జీవితాల్లో ఏదైనా వర్కౌట్ కాకపోతే పేస్ ఏదైతే ఉందో 3,000 అనుకుంటారో 5,000 అయితే ఉంటారో ఆ శాలరీని వదిలిపెట్టుకోకుండా మీకు ఉన్న టయాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఇప్పుడు మురళి గారు ఏం చేస్తారంటే మొగ డే టైమ్ జాబ్ని తీసుకుని నైట్ షిఫ్ట్ అనే మాట వాడారు, కంటిన్యూ చేయండి సార్. రైట్, నైట్ షిఫ్ట్ తీసుకున్నాను. 7:00 నేను క్లాస్ అటెంప్ట్ చేయాలి కాబట్టి నైట్ షిఫ్ట్ అయితే ఆ పక్కనే ఇదేమో స్వర్ణ జయంతి కాంప్లెక్స్, ఇదేమో ఆదిత్య ఎన్క్లేవ్, నా క్లాస్ ఏమో ఆదిత్య ఎన్క్లేవ్, ఇదేమో స్వర్ణ జయంతి కాంప్లెక్స్. సో నైట్ 12 ఇప్పుడు షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది, 6 అయిపోతుంది అనమాట, 11 స్టార్ట్ అవుతుంది, 10 స్టార్ట్ అవుతుంది. సో 10 షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది, 6:30 అయిపోతుంది అనమాట. అయిపోతే నేను 6:30 నుంచి డైరెక్ట్ వచ్చేసి నేను వచ్చేసి ఆ క్లాసెస్ అని తీసుకొని ఆ తర్వాత వెళ్ళి నేను ఇంకా అప్పుడు ఏం చేస్తాను, 6:30 వెళ్ళిపోయాండి రూమ్కి వెళ్ళిపోయాడు, రూమ్ కూడా దగ్గర ఉండేది సత్యం థియేటర్ అని ఉంటుంది. సో అది ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. సో అక్కడ నుంచి వాక్ తీసుకుంటూ వెళ్ళి మొహం కడుక్కొని మళ్ళీ రిటర్న్ వచ్చి ఏదో టిఫిన్ దొరికితే టిఫిన్ లేదా టీ బిస్కెట్స్ ఏవో అక్కడ తినేసి వచ్చి మళ్ళీ 7:00 క్లాస్ అటెండ్ చేసేవాడు.
సో అప్పుడు ఎట్లా అనిపించింది అంటే ఇదే నా జీవితం, ఇంకా ఇదే నా లాస్ట్ డెస్టినేషన్ అని చెప్పి నేను ఎస్ఐపి యాప్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేశాను. సో అది నాకు ఎక్కడం స్టార్ట్ అయ్యింది అనమాట. అంటే మిగతా కూడా ఎక్కేవేమో, నేను అంత కాన్సన్ట్రేటెడ్ లేను. సో ఎస్ఐపి కోర్స్ అయిపోయింది, అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను జాబ్కి రిజైన్ చేయాలంటే వాళ్ళు నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలని అన్నా. సో ఇట్లా కాదులే అని చెప్పి నేను ఆ నోటీస్ పీరియడ్కి సంబంధించిన అమౌంట్ కట్టేసి బెంగళూరుకి జాబ్ సెర్చ్కి వెళ్ళాను. బెంగళూరు జాబ్ సెర్చ్ ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగాలి. సో ఎక్కడ మీ మిస్సెస్ ని కలవడం జరిగింది ఫస్ట్ టైం? రైట్, నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా నా జాబ్ ఎస్ఐపిలోకి జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు. సో ఈ కోర్స్ చేశాను, ఎస్ఐపి అబ్యాప్ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ బెంగళూరు రెండోసారి వెళ్ళాం. ఇది ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళాను అన్నమాట. ఫ్రెషర్గా ఉన్నప్పుడే అన్నాను కదా మూడు నాలుగు జాబ్స్ వచ్చినాయి అనేసి. మధ్యలో ఒకసారి త్రీ మంత్స్ నేను బెంగళూరుకి వెళ్ళాను అనమాట, ఫ్రెషర్గానే ట్రై చేద్దామని చెప్పి బెంగళూరుకి వెళ్ళి. అప్పుడు ఇనమూరి సునీల్ అని ఉన్నాడు. ఇక్కడేమో ఎఫ్ఎస్ఎల్లో జాబ్ రావడానికి ఏమో ఇనమూరి తమ్ముడు ఇనమూరి హర్ష, అంతకంటే ముందు ఇనమూరి సునీల్ వాళ్ళ రూమ్లో ఉన్నాను అనమాట. వాడు అప్పుడే కాగ్నిజెంట్లో జాబ్ చేసేటవాడు బెంగళూరులో. వాడు అన్నాడు, అరే నా రూమ్లో ఖాళీ ఉంది లేరా, రా వచ్చి నువ్వు జాబ్ ట్రైల్ చేసుకుంటా అంటే వేసుకో అని అన్నాడు. సరే అని చెప్పి వాడు రూమ్లో ముండెలు ఉన్నా, పాపం వాడు పైసా అడగలేదు, ఏ ఫుడ్ మాత్రం ఇంక నీ ఇష్టంరా నువ్వే చూసుకో అన్నట్టు అన్నాడు. సో వాళ్ళ రూమ్లో ఒక 3 మంత్స్ ఉన్నా ఫ్రెషర్గా. ఏ కంపెనీలో ఇంటర్వ్యూ పెడితే అక్కడ నా ఫ్రెండ్ రామప్రసాద్, వాడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండేటాడు. సో నేను వాడి ఇద్దరం ఎక్కడ ఇంటర్వ్యూ ఉంటే అక్కడికి వెళ్ళడం. వెళ్ళి ఒక రోజు పాస్ 27 రూపీస్ ఎంతో ఉంటుంది, ఆ పాస్ తీసుకోవడం, ఇంకా ఊరంతా తిరగటం, ఎక్కడ ఏ కంపెనీ దొరికితే అక్కడ ఆ కంపెనీలో రెజ్యూమ్ వేయటం, మళ్ళీ ఈవినింగ్ వచ్చి గంట అప్లై చేయడం అనమాట. ఒక గంట ఇంటర్నెట్ తీసుకొని 10 రూపాయలు ఎంతో ఉంటుంది, ఆ గంట ఇంటర్నెట్ తీసుకొని కనపడిన ప్రతి కంపెనీకి అప్లికేషన్ పెట్టడం. ఇట్లాగా అట్లా ఒక 2-3 నెలలు గడిచింది అనమాట. అక్కడ అవ్వలేదు మాకు జాబ్ అవ్వలేదు. అవ్వకపోయేసరికి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇట్లా ఎఫ్ఎస్సీలో జాయిన్ అయిపోయింది. జాయిన్ అయిపోయి 1 ఇయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కోర్స్ నేర్చుకుని మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు. ఈసారి బెంగళూరు వెళ్ళడానికి సునీల్ లేడు అక్కడ, వాడు హైదరాబాద్కి వచ్చినట్టు. సో ఆ సోర్స్ లేదు కాబట్టి ఇక నెక్స్ట్ నేను ఏం చేయాలని ఆలోచన ఉన్నప్పుడు, అప్పుడు రవి అని నా ఫ్రెండ్ ఉన్నాడు, పానుగంటి రవి, నెక్స్ట్ రామప్రసాద్ అని ఉన్నాడు. సో ఆల్రెడీ రవి ఒరాకిల్లో జాబ్ చేస్తుండేవాడు. వాడు ఒక రూమ్ తీసుకున్నాడు, తీసుకొని వాడితో పాటు ఇంకొకడు ఉండేటాడు అనమాట. సో వాళ్ళిద్దరు చిన్న రూమ్, అది చిన్న రూము, అందులో రామప్రసాద్ కూడా, వాడు కూడా జాబ్ ప్లేస్కి వాడు వచ్చాడు. సో అట్లా వాళ్ళ ముగ్గురు ఉండగా నేను వెళ్ళాను అనమాట. వెళ్తే రామప్రసాద్ రవి వాళ్ళు ఎంతో పెద్ద మనసుతో అసలు, అరే రారా బావా రా, ఏదో మనం జాబ్ ట్రైల్స్ మొదలెట్టు, ఇక్కడ నీకు వస్తేనాక మేము ఉన్నాం కదా అని చెప్పి రవి బాగా ఎంకరేజ్ చేశాడు. నెక్స్ట్ రామప్రసాద్ కూడా జాబ్ వచ్చింది, వాడు అప్పటికే ట్రైల్స్లో ఉన్నాడు, వాడికి వచ్చేసింది. రవి రామప్రసాద్ ఇద్దరు జాబ్లోకి వెళ్ళేటవాడు. నాకు ఎట్లా అంటే ఉన్న డబ్బులు సరిపోయాయి కదా పుట్టిన దాన్ని. సో నేను ఏం చేసేవాడిని, నేను వండుకోవడం రాదు. రవి రామప్రసాద్ వచ్చేంతవరకు వెయిట్ చేసేవాడిని అనమాట సాయంత్రం వరకు. మార్నింగ్ ఏమో ఏదో చిన్నగా టిఫిన్ అట్లా బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని. చేసే నైట్ రవి గారు ఎప్పుడెప్పుడు వస్తాడా, రామప్రసాద్ గారు ఎప్పుడెప్పుడు వచ్చి నాకు భోజనం పెట్టిస్తారా అని ఎదురు చూసిన రోజులు ఉన్నాయి అన్నమాట. రవి గారు ఇవన్నీ అర్థం చేసుకుంటాడు. వాడు వచ్చి, అరే బావా తిని బావా, మీకు ఏం కావాలో తిను, ఆమ్లెట్ కావాలా, ఏది కావాలి అది కావాలని చెప్పి వాడు అడిగి అడిగి మరీ పెట్టాడు అనమాట. వీడు ఎంత ఆకలితో ఉన్నాడు నాకు తెలుసు అని వాడు ఏమి బయట చెప్పేటోడు కదా అని, నేను రవి గారు వస్తే బాగుండు ఎంత తొందరగా వస్తా అంటే ఆకలి తట్టుకోలేక వీడు ఎంత తొందరగా వచ్చి నాకు అన్నం పెట్టిస్తాడా అని ఉండేటవాడిని. నేను బయటపడేవాడిని కాదు, వాడు కూడా బయటపడు అర్థం చేసుకుంటాడు. వాడు వీడు బాగా ఆకలి మీద ఉన్నాడు, అరే బావా ఇంకా ఒకటి ఒకటి కావాలంటే ఒకటి తిని, రెండు కావాలంటే రెండు తిని, మాదేమో బావా మేము ఆఫీస్లో ఏదో తింటుంటాము, స్నాక్స్ నీక్స్ అనేది తింటుంటాము, నువ్వు ఇట్లాగా నీకు జాబ్ లేదని నువ్వు టెన్షన్ పడి దిగులు పడి అట్లా ఏం పెట్టుకోవద్దు, ఫుల్గా ఫుడ్ తిను, ఎంజాయ్ చేయి, నీకు డబ్బులు కావాలా ఇస్తా అని చెప్పి వాడు అప్పట్లోనే 30,000 దాకా సర్దాడు ఎవ్రీ మంత్ నా ఎక్స్పెన్సెస్కి. వాడు 30,000 దాకా ఈ రోజు కూడా నేను, అరే రవి నేను 30,000 ఇవ్వాలరా, దానికి వడ్డీ గిట్టి అన్ని కలుపుకున్నా ఉండలే బావా, ఫ్రెండ్షిప్లో ఆ మాత్రం సహాయం చెప్తారా, ఏం కాదు ఉంచుకో అని చెప్పి వాడు ఈ రోజు కూడా అదే మాట రవి. నిజంగా విషయం చాలా హ్యాట్స్. అట్లా రామప్రసాద్ కూడా ఇచ్చాడు నాకు, వాడికి ఉన్న స్తోమత ప్రకారం, వాడికి ఉన్న కమిట్మెంట్స్ ప్రకారం వాడు కూడా ఎంతో ఒక 5,000-10,000 ఇచ్చాడు. బట్ వాడికి పొజిషన్ అంతగా లేదు కాబట్టి, సిమిలర్ టు నా పొజిషనే కాబట్టి వాడికి ఇచ్చేసాను అనమాట 5-10,000 వాడికి తిరిగి ఇచ్చేసాను. సో ఈ విషయంలో రవి చాలా హెల్ప్ చేశాడు. హెల్ప్ చేసి వాడు 30,000 ఇచ్చి ఇది ఖర్చులు, అంటే ఒకేసారి ఇవ్వడం కాదు, మంత్లీ ఒక 1,500, 2,000, 3,000 అట్లా ఇచ్చేటవాడు అనమాట, ఈ ఖర్చులు పెట్టుకో ఏం కాదు అని. సో ఆ విధంగా 30,000 తీసుకున్నాను. అక్కడ ఒక 1 ఇయర్ గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఇక జాబ్ ట్రైల్స్ అన్ని వేస్తున్నాము. నెక్స్ట్
ఇక కాంట్రాక్ట్ ఎంప్లాయ్గా ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. క్యాండ్రాట్ టెక్నాలజీస్ అనే కంపెనీ నుంచి ఇన్ఫోసిస్ పూణేకి వెళ్ళాలన్నమాట. పూణేకి వెళ్ళాలంటే మళ్ళీ డౌట్, అక్కడ మళ్ళీ బేస్ లేదు. సో ఇప్పటిదాకా నాకంతా ఎవరో ఒకరు, నా లక్ ఏంటో కనుక అందరూ ఏదో ఒక స్టేజ్లో అరే నీకు మేమున్నాం, నీకు మేమున్నాం అని చెప్పి అందరూ హెల్పింగ్ హ్యాండ్స్ అన్నమాట అందరూ. నాకు ఇప్పుడు గమనిస్తే మీ జీవితాన్ని ఫ్రెండ్స్ బంధువులతో మీ జీవితం అనేది ఇటుక ఇటుక తయారయ్యి మీ జీవితం తయారై అంత నా నేను ఈ రోజు తింటున్నాను, నా ఐదేళ్ళ నోట్లో వెళ్తున్నా అంటే అనక ప్రతి ఒక్క ఫేజ్ లో ఒకరు ఉన్నారు, ఎవరు ఒకరు ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ఈ టైంలో మర్చిపోయాము కానీ, బట్ ఒక్కొక్కరు ఇన్నమూరి సునీల్ గానీ ఇన్నమూరి హర్ష గానీ వాళ్ళు చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ అయినా ఆ రోజు మాకు చాలా పెద్దది. హర్ష అనే అతను హుస్సేన్ అన్న అతన్ని చూపించకపోతే నాకు 5000 అనేది దొరికేది కాదు అక్కడ FIC ఫస్ట్ ఇన్. అట్లాగే రఘు ఆ టైప్ చేయండి అని అట్లా అన్నా కూడా అంటే ఏదో ఒక టైంలో అది ఒక లక్ అనుకోవాలి ఇంకంతా. సో ఆ విధంగా పూణే మళ్ళా వచ్చింది అన్నమాట. మళ్ళీ ఇప్పుడు పూణేలో వెళ్ళి ఉండాలంటే మళ్ళా కొత్త ఏరియా, అక్కడ ఎక్కడ ఉండాలి ఏంటి ఏం తెలియదు. అయితే అక్కడ బెంగళూరులో నాకు పరిచయమైన ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఏమన్నారంటే ఏ నువ్వు పూణేకి వెళ్తున్నావు కదా బావా, వాళ్ళందరూ కూడా వీళ్ళు రవి రామప్రసాద్ అని బావా బావా అంటారు అనమాట. సో నన్ను బావా బావా అన్నా విని వాళ్ళు కూడా నన్ను అందరు బావా బావా అనిపించారు. నేను అందరితో కలిసిపోయి కోఆపరేటివ్గా అంత సరదాగా జోక్స్ అన్ని వేస్తూ ఉంటాను కాబట్టి తొందరగానే అట్రాక్ట్ అవుతాను అందరితో. సో అందరు నా చుట్టూ ఉంటారు, నేను అందరు చుట్టూ ఉంటాను కాబట్టి అందరూ ఇంకా నన్ను మెచ్చుకుంటున్నాను, నాతో ఉండడానికి ఇష్టపడతారు అన్నమాట, నా కంపెనీని ఇష్టపడతారు. అందరితో ఉండటానికి, అందరు మీతో ఇంట్రెస్ట్ గా ఉండటానికి. సార్ నేను ఐ థింక్ నేను అనేవాడిని మీరు మీరు బతకడం నేర్చిన వాళ్ళు అనేవాడిని, మీ కష్టం ఐ థింక్ మిమ్మల్ని లాల్ బహదూర్ శాస్త్రితో పోల్చేవాడిని. ఆ రోజుల్లో నేను బుక్స్ చదివేవాడిని, కష్టం అంటే సీమ కూడా సిగ్గుపడేది నిన్ను చూస్తే అనేవాడిని అనమాట. అదే ఇట్లాంటి మాటలే ఇట్లా ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో సరదాగా లేకపోతే ఏ విధంగా అన్నాను కూడా అది ఎట్లా అంటే నాకు ఆ మోటివేషనల్ వర్డ్స్ లాగే అనిపించాయి అనమాట. అరే ఇట్లా పోల్చాడంటే మనం చీమగా అరే ఓకే నిజం నా కష్టాన్ని గుర్తిస్తున్నాను, బడే కష్టాన్ని గుర్తిస్తున్నా అంటే ఓకే ఐఎమ్ డూయింగ్ సంథింగ్ గుడ్, నేను రైట్ వేలో ఉన్నా. నేను ఇంతమంది నాకు హెల్ప్, నేను చెడు ధరలు ఉంటే నాకు ఎవరు హెల్ప్ చేయరు కదా. అరే వాడు అవును. సో ఈ విధంగా ప్రతి స్టేజ్ లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు నాకు ఎంతో కొంత హెల్ప్ చేశారు. వాళ్ళ పాత్రకు తగ్గట్టు, వాళ్ళ చేతన ఎంత, వాళ్ళ స్తోమత తగ్గట్టు ఏదో ఒకటి, ఒక సలహా అయినా పర్లేదు, ఒక మాట సహాయం ఏదో రకంగా వాళ్ళు హెల్ప్ చేశారు. అవి నాకు మోటివేట్ చేసే నాకు చిన్న పెద్ద సహాయం అని నేను దీన్ని చిన్నది చిన్నది చేయదలుచుకోలేదు. బట్ ఇట్లా ఫ్రెండ్సే ఇంకా అక్కడికి వీళ్ళందరూ బాబా బాగా నీకు పోనీలో జాబ్ వచ్చింది కదా మళ్ళీ ఏంది. అక్కడ కీర్తి కుమార్ అని ఒకడు ఉన్నాడు మావాడు, వాడు ఆల్రెడీ అక్కడ జాబ్ చేస్తున్నాడు. సో వాడు ఉండొచ్చు నువ్వు కావాలంటే మాట్లాడమంటే మాట్లాడదామని వాళ్ళంతా మాట్లాడి పెట్టేశారు. పెట్టంగానే ఇక నేను దిగటం ఆలస్యం, వాడు వచ్చాడు బస్ స్టాండ్ దగ్గర నుంచి వచ్చి నన్ను బండి మీద వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చి, నేను ఎవరో తెలియదు కొత్త అప్పుడు కొత్త కదా నేను. సో అట్లాంటి నన్ను కూడా వాడు వచ్చి ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకొని కీర్తి కుమార్ అని ఉన్నాడు. సో అతను కూడా బాగా కోఆపరేట్ చేశాడు అనమాట. కీర్తి నువ్వు ఉండు, నీకు రెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టు, నీ రెంట్ కావాలని నేను కడతా అన్నట్టు అని అనుకుంటాను. అంటే లేళ్ళకి ఇచ్చి నేను నాకు వచ్చింది కదా జాబ్ అంటే నీకు వచ్చింది కాంట్రాక్టే కదా జాబు, పర్మనెంట్ కాదు కదా, పర్మనెంట్ వచ్చినప్పుడు ఇబ్బందులే అన్నట్టు ఆయన అతను కూడా కొత్త అనమాట. అంటే కంపెనీ అనమాట, నా కంపెనీ అంటే ఇష్టం అతనికి బాగా. వీడు సరదా ఉంటాడు, ఫనీ ఉంటాడు చాలా, వీడితో ఉంటే నాకు టైం మాకు టైం తెలియదు, చాలా టైం పాస్ పడింది. అట్లా బాగా ఇది అయిపోయారు అనమాట వాళ్ళంతా. అయిపోయి వాళ్ళు కూడా ఒక 1-2 మంత్స్ రెంట్ వాళ్ళు ఎక్స్పేర్ చేయడం, నా కాంట్రాక్ట్ జాబ్ కాస్త పర్మనెంట్ అయ్యేంత వరకు వాళ్ళు అసలు రెంటే తీసుకోలేదు. వాళ్ళు రెంట్ తీసుకోకుండా పర్మనెంట్ అయ్యేంత వరకు వెయిట్ చేశారు. వాళ్ళు అడగను కూడా అడగలేదు, వాళ్ళు ఇంకా నేనే ఇచ్చేసాను మేడం. అవును, ఎస్ఐపి టెక్నికల్ వ్యాప్ అనమాట. సో నా ఫస్ట్ జాబ్ ఇన్ఫోసిస్. సో నా ఫస్ట్ డే నవంబర్ 1 జాయిన్ అయ్యాను నేను అక్కడ, నవంబర్ 1, 2006 జాయిన్ అయ్యాను. నవంబర్ 4 మా మిస్సెస్ ఆమె కూడా ఒక సబ్ కాంట్రాక్టర్గా ఇన్ఫోసిస్లో ఆమె జాయిన్ అయింది. సో 4 మేము ఇద్దరం కలిసామన్నమాట. సెక్యూరిటీ దగ్గర రిజిస్టర్లో సైన్ పెట్టాలి అందరం లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు. సో సెక్యూరిటీ రిజిస్టర్ దగ్గర సైన్ పెడుతున్నప్పుడు అప్పుడు ఈ అమ్మాయిని చూస్తే ఒక తెలుగు అమ్మాయిలు, మా తెలుగు అమ్మాయి లాగా ఉంది, మనం జనరల్గా పులిహార అంటాం కదా, సో పులిహార కాలం అనమాట మనం. అది అబ్బాయినా అమ్మాయినా ఎవరితో అయినా సరే నేను ఒకేలాగా మాట్లాడుతూ ఉంటాను, సేమ్ ఫ్రీక్వెన్సీతో మాట్లాడుతాను, పెద్ద పులిహార గాని కదా. సో ఆ అమ్మాయితో ఎక్స్క్యూజ్ మీ ఆర్ యూ ఫ్రమ్ ఆంధ్ర అని అడిగాను. అడిగినాక యా ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర అని అన్నాము. సో ఏంద్ర అన్నారు,
ఎస్ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రరా అని అనేది ఆ విధంగా మా పరిచయం ఇంకా బిల్ట్ అయిందన్నమాట. బిల్ట్ అయ్యి కలిసి అందరం అందరం ఉండేటారు, ఒక 8 మెంబర్స్ ఉండేటారు. అందరూ నేను చాలా జూనియర్గా ఉండేసరికి ఆ 7 మంది కూడా నా కంపెనీకి ఇష్టపడతారు అనమాట. అందరూ అరే మురళిగాడు వస్తేనే మనం తిందాము అని అట్లా అందరం ఒక్కొక్క కాంట్రాక్ట్ ఒక్కొక్క క్లయింట్కి స్ప్లిట్ అయి ఉన్నాం అనమాట. మొత్తం అక్కడ 4 బిల్డింగ్లు ఉండేవి. సో 4 బిల్డింగ్లో స్ప్లిట్ అయి ఉన్నాం ఒక్కొక్కరు ఒక క్లయింట్కి. బట్ లంచ్ టైంకి ఈ టైంకి అందరం కలిసి ఫోన్ చేసేవాళ్ళం. సో ఆ విధంగా నాకు మా మిస్సెస్కి బాగా పరిచయం బాగా సరిత మిస్సెస్ పేరు. సో నాకు సరితకి బాగా క్లోజ్నెస్ పెరిగిపోయింది. పెరిగిపోయిన ఆమె 3.5 మంత్స్లోనే మంచి జాబ్ వచ్చింది ఆమెకి. రాబర్ట్ బోష్ అని ఆమె ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్ళిపోయింది అనమాట. సో ప్రోడక్ట్ బేస్కి వెళ్తున్నప్పుడు ఆమె అడిగింది వెళ్ళినా అది వెళ్ళినా లేకపోతే ఎల్ఎన్టీ వెళ్ళినా అని అడిగింది. అడితే ఎల్ఎన్టీ ఎందుకు, ఎల్ఎన్టీ అంటే ముంబై అనమాట. అంటే ఫ్రెండ్ యాజ్ ఎ ఫ్రెండ్ గా నా సలహాలు అన్ని అడిగేది అనమాట. నువ్వైతే చెప్పు అసలు ఎట్లాగా నాకు ఎల్ఎన్టీ ముంబై అంటున్నాడు, మళ్ళీ ముంబై వెళ్ళమంటావా లేకపోతే ఇది రాబర్ట్ బోష్ పూణే ఉంది పూణేలో ఉండమంటావా, ఏదైతే బెటర్ అన్నట్టు అడిగింది అనమాట. ప్రోడక్ట్ బేస్డ్ అంటున్నారు, నాకు ప్రోడక్ట్ బేస్డ్ ప్రాజెక్ట్ బేస్డ్ డిఫరెన్స్ తెలియదు అన్నట్టు అన్నట్టు. మనకు మాత్రం ఏం తెలిసచ్చు అప్పుడు మన కెరీర్ అప్పుడే స్టార్ట్ అయింది. సో నేను అన్నాను ఆమెని మిస్ చేసుకోవడం ఇష్టం లేక రైట్. ప్రోడక్ట్ బేస్డ్ అంటే ఆ కంపెనీ కోసమే మనం ఆ కంపెనీ ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ ఉంటుంటుంది. మనం ఏం చేస్తుంటామంటే ఆ సాఫ్ట్వేర్ని జస్ట్ ఆ రన్నింగ్ సాఫ్ట్వేర్ని మనం ఏం చేస్తుంటే ఎన్హాన్స్మెంట్స్ కానీ, అంటే ఇక్కడ మనం చేస్తున్నటువంటి ప్రోడక్ట్ బేస్డ్ ఏంటంటే మనం ఇక్కడ చేస్తున్నటువంటి అడ్జస్ట్మెంట్స్ కానీ కరెక్షన్స్ కానీ ఫిక్సింగ్ కానీ అన్నీ కూడా ఈ కంపెనీలో ఉంటాయి. ఆ ప్రోడక్ట్ని వాళ్ళు తీసుకెళ్ళి వేరే దగ్గర అమ్మారు అనమాట. మ్యాక్సిమం ప్రోడక్ట్ బేస్డ్ అంటే దే ఆర్ బిల్డింగ్ దేర్ ఓన్ సాఫ్ట్వేర్, వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ని మనం సపోర్ట్ చేస్తూ దాంట్లో ఎన్హాన్స్మెంట్స్ అనేది తీసుకొస్తూ ఉంటే దాన్ని ప్రోడక్ట్ బేస్డ్ కింద ట్రీట్ చేయాలి మనం. ఎస్ఐపి ఆల్సో ఏ ప్రోడక్ట్, వాళ్ళు ప్రోడక్ట్ని ఏం చేస్తారంటే తయారు చేస్తారు, తయారు చేసి కస్టమర్లకి ఏ విధంగా కావాలని వాళ్ళు అవుట్ ఏమంటారు దే సెల్ దేర్ ప్రోడక్ట్. బట్ దేర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ విచ్ ఆర్ కాల్డ్ ఎస్ ప్రోడక్ట్ బేస్డ్ వేర్ దే ఆర్ గోయింగ్ టు కరెక్ట్ దేర్ ఓన్ సాఫ్ట్వేర్ విత్ ఇన్ దట్ ఆర్గనైజేషన్, ఆర్గనైజేషన్లో వరకే ఉంటుంది దాని యొక్క ఇది. అదే ప్రాజెక్ట్ బేస్డ్ అంటే అవుట్ సోర్సింగ్, బాడీ షాపింగ్ అంటారు కదా, స్టాఫింగ్ ఇవన్నీ ఉంటాయి. ప్రాజెక్ట్ బేస్డ్కి వచ్చేసరికి ఏమవుతాయంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్ ఉంటాయి. సపోజ్ క్యాబ్ జెమినీ అనుకున్నాం, క్యాబ్ జెమినీకి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటాయి. అలాగే సత్యం ఉందనుకోండి, సత్యం ఏం చేస్తుంది ప్రపంచం మొత్తంలో ఉన్న సాఫ్ట్వేర్ అన్నిటికీ సొల్యూషన్స్ ఇస్తుంది అనమాట. సో నా ఎస్ఐపి కనుక చూసుకుంటే లిబర్టీ ఇట్లా లిబర్టీ నెక్స్ట్ కోక్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు. సో ఆ క్లయింట్స్ అందరికి సరే నీకు ఎస్ఐపిలో సపోర్ట్ కావాలా, మా దగ్గర ఉన్నారు నీకు సపోర్ట్ చేసేటి వాళ్ళు, నీ ప్రోడక్ట్ సరిగ్గా రన్ అవ్వడానికి నా దగ్గర రిసోర్స్ ఉన్నారు, ఆ రిసోర్స్ నీకు డిప్యూట్ చేస్తా అంటే నీకు నియమిస్తాను, వాళ్ళు నీకు కావాల్సినట్లు వర్క్ చేసి పెడతారు, వర్క్ అయిట్ చేస్తారు అనేసి ఇది ప్రాజెక్ట్ బేస్డ్. సో ఆమె అట్లా అడగడం జరిగింది. నేను సరే ఆమె ఎందుకు మిస్ చేసుకోలేను, మళ్ళీ ముంబై వెళ్తే ఆమె టచ్ పోతుంది అని చెప్పి నేను పూణేలో చేసుకో బెటర్ కదా, సో మొన్న మళ్ళీ బాంబేకి ఏం కష్టపడతావు నువ్వు అని చెప్పి కొంచెం స్వార్థం కూడా. సరే ఆమె మళ్ళీ అంటే అందులో ఎట్లా ఉందంటే ఒక లేడీ ఒక అమ్మాయి అంటే అప్పటికి ఇంకా ఆ ఫీలింగ్ అట్లా ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్లీగానే ఇచ్చాను సజెషన్. నువ్వు పూణేకి ఆల్రెడీ వచ్చావు, ఇప్పుడు వచ్చి 3.5 మంత్ నువ్వు ఏదో స్ట్రగుల్ అవుతున్నావు, ఇప్పుడిప్పుడే నువ్వు నిలబడుతున్నావు, మళ్ళీ నువ్వు ముంబైకి వెళ్తే మళ్ళీ స్ట్రగుల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. యాజ్ ఎ బాయ్ ఐ అగ్రీ, నేను టేకప్ చేయగలను ఆ ఛాలెంజ్, ఎందుకంటే త్రూ అవుట్ ద ఫేస్ అనే ఛాలెంజ్, బట్ యాజ్ ఎ గర్ల్ నువ్వు ఆలోచించుకో ఒకసారి అన్నట్టు అన్నాను. అంటే యాజ్ ఎ ఫ్రెండ్లీ మేనర్ అంతా ఇంకా అప్పటికి ఇంకా. సో ఆమె ఏమైంది సరే ఓకే అన్న మాటకు అది అక్కడ రాబర్ట్ బోష్లో తీసుకుంది ఆఫర్ తీసుకుంది. ఆమె సర్ప్రైజ్ కంటే ఆమె ఒక 5 ఎంతో ఇస్తారు, 5 లాక్స్ ఎలాంటి ఇవ్వడం 5 అన్నాడు. ఇక్కడ కూడా 5 ఎంత అడగాలి కూడా ప్యాకేజ్ తెలియదు తనకి, ఎంత అడగచ్చు అంటావు అని అనింది అనమాట. అంటే ఆమె అప్పటికి 3 ల్యాక్ ప్యాకేజ్ వస్తుంది, సో 4.5 అట్లా రెండు అడగచ్చు మనం అన్నట్టు అని అన్నాడు. సో ఆమె అంతే అడిగింది అనమాట, 4.5 కావాలి అన్నట్టు అడిగింది. అడిగితే లేదు లేదు మా స్టాండర్డ్స్ ప్రకారం మేము ఇంత ఇస్తాము ప్రోడక్ట్ బేస్డ్ అని చెప్పి వాళ్ళు 6.5 ఆమె చేతిలో పెట్టారు ఆఫర్. సో షీ గాట్ సర్ప్రైజ్, ఓకే ఓ ప్రోడక్ట్ బేస్డ్ అయితే ఇస్తారా అని చెప్పి. సో మేము కూడా అప్పుడు అట్లా తెలుసుకున్నాం, ఓకే ప్రోడక్ట్ బేస్డ్ అంటే ఇది, ప్రాజెక్ట్ బేస్డ్ అంటే ఇది. సో ఇంటి వ్యూయర్స్ చూస్తే వాళ్ళకి ఏంటంటే ఒక ఏదైనా కంపెనీకి వెళ్ళినప్పుడు మన ఒక శాలరీలో ఉన్న కంపెనీ అనేది
ఏ స్టాండర్డ్స్ లో ఇస్తుంది మనీ అనేది మనం కొంచెం అనలైజ్ చేస్తుంటే కంపెనీ గురించి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కంపెనీ గురించి కొంచెం మనం బతికిస్తాము అది. కానీ మీరు చేసే చిన్న పని కూడా చాలా డిఫరెన్స్ కలిగిస్తుంది. ఆ కంపెనీ ఎక్కడ ఉంది, ఆ కంపెనీ ఏంటి, కంపెనీ రెవెన్యూస్ ఏంటి, కస్టమర్స్ ఏంటి, నెక్స్ట్ కంపెనీ మార్కెట్ లో శాలరీస్ ఏంటి, కొంచెం అవగాహన పెంచుకోవాలంటే మీరు ఇంటర్వ్యూలో ఏమంటారు నెగోషియేషన్ అనొచ్చు, బార్గెన్ అనొచ్చు, శాలరీ బార్గెన్ చేసుకోవచ్చు, కంటిన్యూ చేయండి. సో అదే మనకు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా అడుగుతుంది, వాట్ యు నో అబౌట్ అవర్ కంపెనీ, డు యూ నో ఎనీథింగ్ అబౌట్ కంపెనీ అని అడుగుతుంది. జనరల్ కంపెనీలో ఇంటర్వ్యూ ప్యానల్ కనుకుంటే కనుక డెఫినెట్ గా మన క్వశ్చన్ ఫేస్ చేస్తాం అనమాట. సో సజెషన్ గుప్తా అన్నట్టు మనం ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఆ కంపెనీ గురించి మినిమం ఎంతో కొంత తెలుసుకోవాలి. మనకి మొత్తం తెలియాలని కాదు, ఎంతో కొంత లైక్ వాళ్ళు ఎట్లా పే చేస్తారు, ఎంత పే చేస్తారు, ఏంటి మన గ్రోత్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి, లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఏమైనా ఇస్తారా, ప్రొవైడ్ చేస్తారా, స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ ఏమైనా ఇస్తా, ఇట్లాంటి మినిమం థింగ్స్ మనం అయితే ఒక కంపెనీకి గురించి తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి ఎలా. సో ఆ విధంగా ఆమె టర్న్ అప్ అయింది అనమాట. సో 3.5 మంత్స్ లో ఆమె వెళ్ళిపోవడం జరిగింది. నాకు ఇంకా కాంట్రాక్ట్ ఇంకా అవ్వలేదు. నాకు 6 మంత్స్ ఆమెకి 3.5 మంత్స్ లోనే ఆమెకి మంచి ఆఫర్ వచ్చింది, వెళ్ళిపోయింది పర్మనెంట్ రోల్. సో ఇక నాకు మొదలైంది అనమాట, అరే మంచి ఫ్రెండ్ వెళ్ళిపోయింది అని చెప్పి అట్లా రోజు ఫోన్లు చేసుకుంటా ఉండేవాళ్ళం. మెల్లగా ఆమెని వెళ్ళి ఆమె పీజీ వరకు వెళ్ళి కలిసేవాడిని, కలిసి వచ్చి మాట్లాడి ఆ విధంగా మెల్లగా చిన్నగా ఇంకా ఒకరినొకరు మనసు అర్థం చేసుకున్నాం. ఇక ఇంట్లో చెప్పుకున్నాము, నేను ఆమెని డైరెక్ట్గా అడిగాను అనమాట, ఏంటి మళ్ళా మా ఇద్దరం మ్యారేజ్ చేసుకుందామా అని. అంటే ఆమె నాకైతే నో ప్రాబ్లం, బట్ మన ఇంట్లో ఎట్లా ఉంటుందో నేను ఇంట్లో చెప్పి చూస్తాను అని చెప్పి చూసింది. అట్లాగే నేను మా ఇంట్లో చెప్పి చూస్తాను, మా నాన్న ఒకటే మాట్లాడాను, అరే ఆ అమ్మాయిలో కానీ నీలో కానీ ప్రవహించేది రక్తం, అంటే చీము నెత్తురు, ఇప్పుడు ఏ మనిషి ఉండేదైనా అది. నువ్వు అమ్మాయి ఇష్టపడితే మేము ఎవరం కాదనడానికి, పైగా మీ ఇద్దరు ఇప్పుడు సెల్ఫ్ నిల్చున్నారు మీ ఇద్దరు. సో నువ్వు ఎన్ని కష్టాలు పడి వచ్చి చూసినావో మాకు తెలుసు. సో నువ్వు ఒక మనిషిని ఎట్లా అనలైజ్ చేయాలి ఏంటి అని నీకు అన్ని తెలుసు. నువ్వు ఒక మనిషిని నచ్చి మెచ్చుకున్నావు అంటే ఆమె డెఫినెట్గా మంచి అమ్మాయి ఉంటుంది, గ్రేట్ అమ్మాయి ఉంటుంది. నువ్వు అంత తొందరగా సాధారణంగా ఎవరు ఒప్పుకోవు, బట్ నువ్వు కనుక జడ్జ్ చేసావు అంటే కనుక ఎస్ యూఆర్ రైట్, యు ఆర్ ఆల్వేస్ రైట్, మై సన్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఎంకరేజ్ చేశాడు. సో ఇక మా ఇద్దరు మ్యారేజ్ అయిపోయింది. సో 2006 నవంబర్4 మేము కలిసాము, ఎగ్జాక్ట్ 1 ఇయర్ లో మా మ్యారేజ్ అయిపోయింది అనమాట. సో సేమ్ డే నవంబర్ 4, 2007 1 ఇయర్ లో మా మ్యారేజ్ అయిపోయింది అనమాట. సో ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా వెనక్కి తీసుకోలేదు. సో ఆ తర్వాత నేను 6 మంత్స్ నా కాంటాక్ట్ అయిపోగానే నెక్స్ట్ మహీంద్రా సత్యం, అప్పుడు సత్యం ఉంది కదా, సో సత్యంలో నాకు జాబ్ వచ్చింది పర్మనెంట్. సో అక్కడ మళ్ళీ నాకు ఏమైందంటే వాడికి నేను పెట్టుకొని వెళ్ళాను, వాడు కనిపెట్టాడు అది ఎక్స్పీరియన్స్ ఫేక్ ఉంది అని చెప్పి. వాడు ఏమన్నాడంటే నేను 3.6 ఇస్తాను నీకు ప్యాకేజ్ అని అంటే నాకు 4.5 కావాలి అన్నాను. అంటే అట్లా కుదురుతుంది, నీకు 2.5 కదా ఎక్స్పీరియన్స్, సో నువ్వు 5 పైగా కాంట్రాక్ట్ ఎంప్లాయ్గా చేసి వచ్చినావు నువ్వు, నీకు ఎందుకు ఇవ్వాలి నేను 3.6 అని వాడు ఆర్గ్యూ చేశాడు నాకు. ఆర్గ్యూ చేసినప్పుడు నేను ఇది ఒక అదొకటే ఆఫర్ ఉందన్నమాట అప్పటికి, నేను భయపడలేదు నాకు వస్తే ఇది వస్తే వచ్చింది లేకపోతే వేరే ఏదైనా నేను. సో నేనేమన్నా నాకు 4.5 ఇవ్వాలి, సి నువ్వు ఇప్పుడు 3.6 ఇస్తున్నావు అంటే నువ్వు ఇస్తున్నది ఫ్రెషర్ సార్, సో వర్క్ కూడా నాకు ఫ్రెషర్ వర్క్ ఇస్తావు అను అని అడిగాను. అడిగితే వాడు అట్లెట్లు ఇస్తాము, నువ్వు ఎక్స్పీరియన్స్ కదా 2.5 అంటే. సో నువ్వు ప్యాకేజ్ దగ్గరకు వచ్చేసరికి ఫ్రెషర్ ప్యాకేజ్ ఇస్తున్నావు, వర్క్ దగ్గరకు వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ప్యాకేజ్ ఎట్లా, ఎక్స్పీరియన్స్ ప్యాకేజ్ ఎందుకు ఇవ్వట్లేదు అని అన్నాను నేను. వాడు ఆర్గ్యూ చేశాను, ఆర్గ్యూ చేసరికి వాడు 3 మంత్స్ హోల్డ్ పెట్టాడు, పెట్టి లాస్ట్కి ఏం చేశాడు పిలిచాడు 3 మంత్స్ తర్వాత నుంచి, ఓకే దాకా వచ్చాయి అన్నాడు. వచ్చి కాన్ఫిడెన్స్, నీలో కాన్ఫిడెన్స్ చూసి నేను ఇస్తున్నాను, నాకు తెలుసు నువ్వు అన్ని నీ ఫేక్ అన్నీ నాకు తెలుసు అన్నాడు ఓపెన్గా అన్నాడు. నువ్వు నీ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ కానీ చూస్తే కనుక నాకు ఎందుకో అంత నమ్మకం రిలేబుల్గా అనిపించట్లేదు, ఎందుకంటే అప్పుడు ఫార్మ్ 16 అని అడిగాడు అనమాట. అడిగితే నేను ఓన్లీ 6 మంత్స్కే ఫార్మ్ 16 చూపించాను, మిగతా ఇళ్ళు నేను చూపించలేను కదా. సో ఆ విధంగా వాడు అన్నాడు, మిగతా దానికి ఫార్మ్ 16 లేదు కాబట్టి ఐ థింక్ దట్ ఇట్స్ నాట్ జెన్యున్ ప్రొఫైల్, సో దట్స్ ద రీజన్ నీకు 3.6 అని అన్నాను అని అన్నాడు. అంటే నేను నా కాన్ఫిడెన్స్, నేను ఇట్లా స్ట్రిక్ట్ అయ్యి ఉన్నాను అనమాట, నేను స్ట్రిక్ట్ అయ్యాను, జాబ్ ఇస్తే ఇవ్వు లేకపోతే నేను వేయదానికి వెళ్తాను, బట్ దెర్ ఈస్ నో రైట్ ఫర్ యూ టు హ్యూమిలియేట్ మీ, అంటే నన్ను తక్కువ చేసి చూసే ఏదైతే లేదు, నీకు హక్కు అయితే నీకు లేదు. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ మై రైట్, ఇఫ్ యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ యూ క్యాన్ గివ్ మీ, అదర్వైజ్ ఓకే ఐ విల్ టర్న్ అప్ టు అదర్ ఆపర్చునిటీ, ఇట్లా చెప్పాను అనమాట నేను. సో అంతేగాని నువ్వు నన్ను ఇస్తే జాబ్ ఇస్తే లేకపోతే లేదు, నువ్వు నన్ను ఇట్లా హ్యూమిలియేట్ చేసే ఇది మాత్రం చేయకుండా ఐఎమ్ ఫైన్, ఇఫ్ యూఆర్ నాట్ ఆఫరింగ్ మీ ఎనీ జాబ్ ఐఎమ్ ఫైన్, ఓకే ఐ విల్ గో, దెర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్ అని వాడిని అట్లా కన్విన్స్ చేశాను అనమాట.
అంటే ఇక్కడ మనం ఇక్కడ మనం యువర్స్ కోసం చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు మనల్ని ఎదుటి వ్యక్తులు హ్యూమిలేట్ చేసే లేదనమాట. అంటే మీరు ఒక స్కిల్ జాయిన్ అయ్యి ఆ స్కిల్ మీద జాయిన్ అయిన తర్వాత చేయలేకపోయినా మీరు వాళ్ళని హ్యూమిలేట్ చేసే అధికారం మనం వాళ్ళకి మన మీద ఉండదు. అది మనం తెలుసుకోవాలి. మనము ఇండియన్ టెండెన్సీ ఏంటంటే ఎవరైనా తిట్టినా అంటే మన బాస్ తిడుతున్నారు కాబట్టి మనం పరాయించాలనుకుంటే అలా అవసరం లేదు. నో ఐ డజ్ నో దిస్ ఈజ్ ఓన్లీ ఐ నో అని చెప్పే రైట్ మనకు ఉంది. కంటిన్యూ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా. సో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అది ఇవో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట. సో దెర్ ఈస్ నో రైట్ ఫర్ మన మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎవరైనా తక్కువ చేస్తే మనం నిలబడాలి. మనం మన కోసం మనం కాకపోతే ఇంకెవరి కోసం నిల్చు ఉంటాము. సో ఫస్ట్ థింగ్, ఫస్ట్ ఐ మనం మనం గట్టిగా నిల్చోవాలన్నమాట. ఎదుటివాడు ఎంత పవర్ఫుల్ అయినా అయ్యి ఉండొచ్చు, బట్ మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం ఎప్పుడు కాపాడుకోవడానికి ట్రై చేయాలి. అంతేగాని మనల్ని మనం తక్కువ చేసుకుని అరే వాడు అంటున్నాడు నాలో నేను తక్కువ ఉందేమో అని చెప్పి మనం తగ్గకూడదు. తగ్గకూడదు, నేను ఇది, నేను ఇంతే, నీకు నచ్చితే నీ నా దారిలోకి నువ్వు రా, లేకపోతే నేను నీ దారిలోకి వెళ్తా. మన ఇద్దరి అండర్స్టాండింగ్ ఒకటి కాకపోతే ఓకే నీ దారి నువ్వు వెళ్ళు నా దారిని నేను. సో వరల్డ్ ప్రపంచంలో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇది ఒక్కటే మనకు ఆపర్చునిటీ కాదు. సో ఆ పాజిటివ్ థింకింగ్ లో ఎప్పుడైనా సరే ఉండాలన్నమాట. సో ఆ విధంగా వాడు ఆ కాన్ఫిడెన్స్ చూసాడు, వాడు ఒకటే చెప్పాడు అనమాట, నీ కాన్ఫిడెన్స్ చూసి ఇస్తున్నా నేను, నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు ఇంకా దుమ్ము లేపుతావు వాడే అన్నాడు. నువ్వు ఇంకా దుమ్ము లేపుతావు తెలుగుడే అనమాట. వాడి పేరు మాడు నాకు గుర్తుండేది శైలేష్, శైలేష్ కుమార్. నువ్వు దుమ్ము రేపుతావు ఎక్కడైనా బతికేస్తాను అని వాడు కూడా నాకు పెంచారు అనమాట. నేను చూసి నీ కాన్ఫిడెన్స్, 3 మంత్స్ నీకు నేను ఆఫర్ ఇవ్వకుండా సతాయించినా కూడా, బట్ స్టిల్ నువ్వు అసలు నన్ను మళ్ళీ కాల్ బ్యాక్ చేయడం కానీ ఇట్లా చేయలేదు. నువ్వు ఆ కాన్ఫిడెన్స్ నేను బతికించి నువ్వు ఎక్కడైనా బతుకు నువ్వు అన్నట్టుమాట. సో ఆ విధంగా నేను సత్యంలో జాయిన్ అయిపోయాను, 3 ఇయర్స్ సర్వీస్ చేశాను, మా మ్యారేజ్ అయిపోయింది, పూణేలో అంత అయింది. సో నెక్స్ట్ ఇంకా లేదు, ఇంకా సత్యం అప్పుడు రామలింగరాజు పేపర్స్ పెట్టడం, రామలింగరాజు ఇష్యూ జరిగింది కదా. సో సత్యం అంతా డౌన్ అవ్వటం, అప్పుడు కంపెనీకి ఏదో మునిగిపోతుంది, మహీంద్రా టేకప్ చేయడం. సో ఇదంతా ఏదో తేడా ఉందని చెప్పి నేను ఏం చేశానంటే 2010లో బయటకు వచ్చేదాం ఆలోచన పెట్టి మా మిస్సెస్ రిఫర్ చేసింది అనమాట. వాళ్ళ కొలీగ్ అతను హెచ్పీలో ఉంటే హెచ్పీ ద్వారా రిఫర్ చేసింది. సో హెచ్పీ ఇంటర్వ్యూ తీసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ బాగా ఛాలెంజింగ్ అంతా, చాలా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను స్టార్టింగ్లో, ఫేస్ చేశాను బట్ ఓవర్కమ్ చేశాను అన్ని. ఇంకా 11 ఇయర్స్ స్టే అన్నమాట, 11 ఇయర్స్ స్టే. ఇక్కడ నాకు జాబ్ లో వచ్చినప్పుడు ఛాలెంజెస్, యాక్చువల్గా ఇది ఇంటర్వ్యూస్ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూస్తారు కాబట్టి 1 ఇయర్ 2 ఇయర్స్ వాళ్ళు చూస్తారు అనేది అభిప్రాయం. సో జాబ్ లో ఛాలెంజెస్ మీరు ఏ విధంగా ఫేస్ చేశారు? ఫస్ట్ ఇనిషియల్ గా జాయిన్ అవ్వగానే టీమ్ లో మింగిల్ చేసుకోరు సరిగా, నాకు తెలిసినట్టు మింగిల్ అవ్వడానికి మీరు ఏం చేసేవాళ్ళు, లేదా టెక్నిక్స్ ఫాలో అయ్యేవాళ్ళ, లేకపోతే ఏం చేసేవాళ్ళు, టీమ్ ను ఎలా హ్యాండిల్ చేసుకునేవాళ్ళు, టీమ్ లీడ్ తో ఎలా కాంటాక్ట్ చేసేవాళ్ళు? ఫస్ట్ నేను ఒక టెక్నాలజీతో ఎంటర్ అయ్యాను అనమాట. ఎంటర్ అయినప్పుడు వాళ్ళు చూస్తున్న టెక్నాలజీ వేరు. సో నేను ఏం చేయాలి, కొత్త టెక్నాలజీ ఇచ్చాడు వాడు, కొత్త టెక్నాలజీ ఇచ్చి నువ్వు ఇది చేయాలి ఖచ్చితంగా, ఖచ్చితంగా చేస్తేనే జాబ్ లేకపోతే నువ్వు బయటకు వెళ్తావు అన్నట్టే ఉండేది అనమాట స్టార్టింగ్లో. మనకు అది ప్రూవింగ్ టైం కదా, అంత ప్రూవ్ చేసుకోవాలి, మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవాలి. ఏ కొత్త ఆర్గనైజేషన్కి వెళ్ళినా కూడా మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవాలి, అది ఫర్ ష్యూర్ అనమాట. సో కొత్త టెక్నాలజీ ఇచ్చాడు, ఇచ్చినప్పుడు నాకు అసలు ఏం తెలియదు. నెట్ సోర్స్ కూడా మనకు అప్పుడు 2010 అంటే చాలా తక్కువ, అప్పుడు ఇంటర్నెట్ సోర్స్ ఇంత ఇప్పుడున్న 20 సోర్స్ అంత లేదు. సో నేను ఏం చేసినట్టు అంటే, నా మిత్రుడు రామ్ ప్రసాద్ చెప్పినట్టు లైక్ ఎగ్జిస్టింగ్ కోడ్ బట్ ఏదైతే ఉందో దాన్ని బాగా స్టడీ చేసేవాడిని, దాన్ని డీబగ్ చేయడం, ఆ కోడ్ ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఇది దేనికోసం రాసుండొచ్చు, ఇట్లా నేనేం చేసి ఒక బుక్ పెన్ను పెట్టుకునేటాడు అనమాట. ఒక్కొక్క లైన్ బై లైన్ ఏం చేసేటండి, సిగ్గుపడకుండా బుక్ పెన్ను పెట్టుకొని ఓకే ఈ లైన్ ఆఫ్ కోడ్, ఈ పీస్ ఆఫ్ కోడ్ ఇట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది అని చెప్పి నా ఓన్ వర్డ్స్లో రాసుకునేవాడు అనమాట. సో ఈ పర్పస్ ఇదైంటే మనం ఈ విధంగా రాయొచ్చు, కోడ్ రాయొచ్చు ఈ అని ఈ బుక్ పెన్ను పెట్టుకొని నన్ను నేను అనలైజ్ చేసుకుంటూ ఉండేటాను అనమాట. ఓకే ఇది ఫ్లో, ఇది ఫ్లో, ఫ్లో ఈ విధంగా ఉంది, ఫ్లో చార్ట్ తీసుకునేవాడిని, నాకు అర్థమైన లాంగ్వేజ్లో ఫ్లో చార్ట్ తీసుకునేవాడు. సో ఈ విధంగా ఏం చేశానంటే, ఒక వన్ విధంగా ఏం చేశానంటే, ఒక 1-2 మంత్స్లో నేను అది గ్రాస్ప్ చేయగలిగాను అనమాట. అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ కోడ్, ఎగ్జిస్టింగ్ కోడ్ని నేను గ్రాస్ప్ చేసుకొని ఓకే కొత్త సినారీ వస్తే దీన్ని ఎట్లా చేయొచ్చు అనేది, ఇక R&D చేయడం, ఫ్రెండ్స్ని అడగటం, మొహమాట పడకుండా ఇది ఏదో ఇట్లాంటి రిక్వైర్మెంట్ ఇంకోరికి ఏదైనా వచ్చిందా కనుక్కోవడం, నాకు ఎట్లా జనరల్గా ఈ స్కిల్స్ ఎక్కువ, మింగ్లింగ్ ఇంటర్మింగ్లింగ్ స్కిల్స్ ఎక్కువ కదా మిగతా పీపుల్తో. సో మిగతా క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి రిక్వైర్మెంట్ వస్తే వాళ్ళు ఎట్లా డీల్ చేశారు అని సిగ్గు మొహమాటం అనేది ఏం లేకుండా, అది నాకు ఇది రాదు, అది చిన్న చిన్న విషయమైనా సరే నాకు ఇది రాదు, నువ్వు చెప్పు ఎట్లా చేసావు అని చెప్పి సిగ్గు మొహమాటం పడకుండా వెళ్ళి వాళ్ళని అడిగేటండి. అడిగి
అది నేను తీసుకొని వచ్చి అదే అదే కోడ్ నా దగ్గర పెట్టుకొని నేను యూజ్ చేసి నేర్చుకున్నాను. సో డీబగ్గింగ్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, డీబగ్గింగ్ స్కిల్స్. కోడ్ ఎట్లా పనిచేస్తుందని మనం బాగా అర్థం చేసుకుంటేనక దెన్ మనం మన ఓన్గా మనం రాయడానికి చాలా పోతుంది. ఒకటి ఒకటి మీరు దగ్గర నుంచి నేను తెలుసుకుందండి, ఏదైనా మీకు తెలియకపోతే యూ నీడ్ టు స్పీక్ ద పీపుల్, యూ నీడ్ టు స్పీక్ విత్ ఓల్డ్ రైట్ ఇన్ దట్ ఐ నో ఐ హావ్ ఎ ప్రాబ్లమ్ ఐ హావ్ ఎ ప్రాబ్లమ్ సంబడి విల్ రూట్ టు యూ టు గో అండ్ ఫిక్స్ యువర్ ప్రాబ్లమ్. అంటే నాకు రాదు రాదు అని ఇంటికి వచ్చి అమ్మ దగ్గర ఆడటం లేకపోతే నాన్న దగ్గర ఆడటం కాకుండా మీరు ఇది వచ్చి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటి, ఎవరి దగ్గర రీచ్ అవ్వాలి, నెక్స్ట్ టీమ్ లీడర్ కూడా మీరు రీచ్ అవ్వచ్చు. మనం సహజంగా అంటే టీమ్ లీడర్ అడిగితే ఏదో మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. యూ కెన్ టెల్ దమ్ దిస్ వాట్ ఐ నో, ఐ డోంట్ నో దిస్, ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ అనేది మీరు అడగచ్చు. రైట్ ఫస్ట్ ఫస్ట్ వీ నీడ్ టు టాక్ టు మెషిన్స్ ఫస్ట్. మెషిన్స్ అంటే లైక్ డీబగ్గింగ్ ఇట్లా మనల్ని మనం ఫస్ట్ మెషిన్ 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 తో మాట్లాడతాము, మెషిన్ తో మనం ఇంటరాక్ట్ అవుతాము, ఓకే ఇది ఇది ఈ పీస్ అప్పుడు ఇది చేస్తుంది అని చూస్తాం మనం. మెషిన్ కూడా మనకు అర్థం కాకపోతే నెక్స్ట్ డెఫినెట్లీ వీ నీడ్ టు గో టు హ్యూమన్స్. హ్యూమన్ దగ్గరికి వెళ్తాము, వెళ్ళి అరే అరే బాబు ఇది ఎట్లా సాల్వ్ చేస్తా ఎట్లా సాల్వ్ చేస్తా ఇట్లా పీపుల్ తో ఓవర్కమ్ అవ్వచ్చు. ఫస్ట్ విత్ మెషిన్స్, నెక్స్ట్ విత్ పీపుల్. సో మెషిన్ లెర్నింగ్ అంటారు కదా, సో మెషిన్ మెషిన్ తో అవ్వకపోతే నెక్స్ట్ పీపుల్ దగ్గరికి మనం లెర్న్ తెలుసుకోవాలి, తెలుసుకొని అది మనకి ఎట్లా ఉపయోగపడుతుందో అది యూజ్ చేయాలి. అట్లాగే వేరే వాడికి ఏదైనా ఇష్యూ వస్తే మనం వాళ్ళు ప్రొయాక్టివ్గా వెళ్ళి అరే నీకు ఏదైనా ఇష్యూ ఉందో చెప్పు, ఎందుకంటే దట్ హెల్ప్ అది మన లెర్నింగ్కి ఉపయోగపడుతుంది. మనకి ఈరోజు రాకపోవచ్చు, ఇట్లాంటి ప్రాబ్లం ఫ్యూచర్లో వస్తుందేమో. సో అప్పుడంతా ఏంటంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్సే కాబట్టి మనకు ఆ ఎంతూజియాజం అనేది ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్ కాబట్టి మనం ప్రూవ్ చేసుకోవాలి ఏదో కొత్తగా కొత్తగా చేయాలి చేయాలనేసి. సో ఆ విధంగా పీపుల్ దగ్గర మనకు ప్రాబ్లం వచ్చిన పీపుల్ దగ్గరికి వెళ్ళడం, అట్లాగే పీపుల్కి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అందుబాటులో ఉండడం అది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో దట్ ఇట్ విల్ బికమ్ ఏ కంప్లీట్ లెర్నింగ్. ప్రతిదీ నాకే రావాలని కాదు, ఈ మన దగ్గరకు వచ్చి 50% రావచ్చు, ఇంకోటి 50% వస్తుంది. సో ఈ రెండు కలిస్తేనే కదా 100 అయ్యింది. సో ఆ విధంగా నేను పీపుల్ తో ఎప్పుడు పీపుల్ తో టచ్ లో ఉంటున్నా. ఆ విధంగా నేను ఒక 11 ఇయర్స్ గడిపేశాను. సో 11 ఇయర్స్ గడిపిన తర్వాత ఇక మొనాటిని అంటారు కదా, సో సేమ్ కైండ్ ఆఫ్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్. ఫ్రమ్ లాస్ట్ 10 ఇయర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తున్నాను. చూసేసరికి అంతా సొసైటీ, నా ఫ్రెండ్స్ అందరినీ చూసేసరికి లింక్డ్ఇన్ అనేది నేను ఒక లాస్ట్ 1.5 ఇయర్ నుంచి చూడడం మొదలెట్టాను అనమాట. అది దానికి కూడా మోటివేషన్ మా మిస్సెస్ అనమాట. ఆమె నువ్వేంది ఇంకా నువ్వు ఎన్నేళ్ళు ఇట్లాగే ఒకే దగ్గర చేస్తూ ఉంటావు, నువ్వు అప్గ్రేడ్ అవుతున్నావు, అప్స్కిల్ అవుతున్నావు, మీకు కానీ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అవుతున్నావు, బట్ సొసైటీలో కనుక చూస్తే నీ ఫ్రెండ్స్ ఎంతో పెద్ద పెద్ద ప్రొఫైల్లో ఉన్నారు వాళ్ళు. సో లింక్డ్ఇన్ అనేది నువ్వు ఒకసారి ఇన్స్టాల్ చేసుకో చూడు అని అనింది. అనగానే సరే లింక్డ్ఇన్ ఇన్స్టాల్ చేసుకొని చూసేసరికి అసలు ఎవ్వరు, నేను ఇంకా టీమ్ ఏమంటారు డెవలపర్, స్టిల్ ఐఎమ్ డెవలపర్, నాకు 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, నేను ఇంకా డెవలపర్నే, ఒక్క ప్రమోషన్ రాలేదు, ఒక్క హైక్ ఇవ్వలేదు. అందరు ఎట్లా ఫీల్ అయ్యారంటే టీమ్ టీమ్ లీడర్స్ కూడా ఏమనేవాళ్ళంటే ఓకే నువ్వు ఇచ్చిన వర్క్ చేస్తావు ఓకే అని అనేటోళ్ళు. నేను కూడా ఎట్లా ఫీల్ అయ్యానంటే సరే నాకు ఇస్తే యాజ్ ఎ మేనేజర్ మీకు అన్ని తెలుసు, నేను ఏం చేస్తున్నాను, టీం ఏం చేస్తుంది, మీరు ఇవ్వాలంటే ప్రమోషన్ వేరే వాళ్ళకి ఇచ్చుకోండి, నాకు ఏం అభ్యంతరం లేదు అని నేను అట్లా మాట్లాడాను అనమాట. నేను నాకు ప్రమోషన్ అనేది మ్యాండేటరీ కాదు, నాకు వస్తున్న శాలరీ వస్తే చాలు, నాకు ప్రమోషన్ మీరు ఇచ్చుకోవాలంటే వేరే వాళ్ళకి ఇచ్చుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ అని నేను ప్రతి దాంట్లో చెప్పాను. సో వాడే అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకు మాత్రం ఎందుకు, మనం ఎందుకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు కాదు. సో 5% 8% హైక్ ఇస్తే చాలే వీడికి ప్రమోషన్ ఏమవుతుంది. సో మిగతా వాళ్ళంతా ఏం చేశారంటే ప్రమోషన్ తీసుకుని పై పైకి వెళ్ళారు. నేనేంటంటే సెల్ఫ్ లెస్ పర్సన్ అంటారు కదా, సెల్ఫ్ లెస్ పర్సన్ అంటారు. సో ఓకే అవసరం ఉన్నాడు వాడు తీసుకుంటే ఓకే కదా, నేను ఎట్లయినా బతుకుతా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. ఇనిషియల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నది, ఏమైందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. సో అది ఉండకూడదు. మనం ఏం చేయాలంటే మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడంటే వాడిని నమ్మాడు అనమాట, అరే నీకు ప్రమోషన్ ఇస్తున్నా నేను అంటే హీ రికగ్నైజ్డ్ యూ, నీ నీ టాలెంట్ వాడు రికగ్నైజ్ చేసి వాడు ఇస్తున్నాడు అంటే నీ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ వర్క్ ఏదో తీసుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో దాన్ని మనం కాదనకూడదు అనమాట. నేను అది దాన్ని అతి అనుకోండి లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి ఏదైనా అనుకోండి, నా 2-3 టైమ్స్ ప్రమోషన్ రిజెక్ట్ చేశాను. వద్దులేండి అవసరం వాళ్ళకి ఇవ్వండి, నాకేం అవసరం లేదు, నాకు హైక్ ఇస్తే చాలు అన్నట్టు ఎంతో కొంత నెల 5,000 పెరిగినా చాలు అన్నట్టు అట్లా. సో ఆ విధంగా చేయడం వల్ల నేను ఐ లాస్ట్ 2-3 హైక్స్ ప్రమోషన్స్. అవే కనుక్కుంటే నేను టెక్నికల్ టీమ్ మెంబర్ కాకుండా నేను ప్రాజెక్ట్ మేనేజర్కి ఎప్పుడో అయ్యేవాడు. సో వాళ్ళందరూ ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యారు, నేను ఆయన పట్టించుకోలేదు ఏ రోజు కూడా. ఈ లింక్డ్ఇన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో
దెన్ ఈ నెట్వర్క్ అంతా చూస్తాం కదా, నాతో పాటు స్టార్ట్ అయిన వాడు ఏ పొజిషన్ ఉన్నాడు, ఎన్ని హైరార్కీలు ఉన్నాయి, రీచ్ ఆడి, ఇవన్నీ చూస్తే ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు 4-5 ల్యాడర్స్ పైకి పైన ఉన్నారు, నాకంటే 4-5 లెవెల్స్ పైన ఉన్నారు. సో ఇంకప్పుడు నాకు చాలా షేమ్ అనిపించింది అన్నమాట. చిచి అంటే మనం డెవలపర్గా ఉంటేనాక వీఆర్ ఆన్సరబుల్ టు ఎవ్రీ వన్, వీఆర్ ఆన్సర్ మన అది లోవర్ లెవెల్ కాబట్టి ప్రతి ఒక్కరిని మనల్ని చూసుకుంటాడు. సో వై కాంట్ వి టేక్ హయ్యర్ ఛాలెంజెస్, గ్రేటర్ ఛాలెంజెస్? అంటే నాకు నేను కేపబుల్ కాదా, ఐఎమ్ కేపబుల్ బట్ వై ఆమ్ నాట్ డూయింగ్ ఇట్, నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి నేను ఆలోచించడం మొదలెట్టాను. ఇక అట్లాగే గుప్తా గారు ఒక 3-4 ఇంటర్వ్యూస్ పెట్టారనమాట, లైక్ ఎవరు ఎట్లా వాళ్ళు ఈ జాబ్స్ క్రాక్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క లైఫ్ స్ట్రగుల్స్ ఏంటి, లైఫ్ లెసన్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ నేను ఇద్దరు ముగ్గురు చూశాను. చూసిన తర్వాత ఐ గాట్ ఇంప్రెస్డ్, ఓకే ఓకే అని. అందులో నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు అనమాట, రామ్ ప్రసాద్ ఒక్కటే మాట అన్నాడు, అది నాకు చాలా స్ట్రైక్ అయింది. వాడు ఏమన్నా అంటే నువ్వు హార్డ్ వర్క్, ఎవరైనా సరే హార్డ్ వర్క్ చేస్తాం బట్ దట్ హార్డ్ వర్క్ షుడ్ బి ఇన్ ద రైట్ ప్లేస్ అన్నాడు. అంటే మనం అందరం శ్రమ పడతాం బట్ ఆ శ్రమ అనేది కరెక్ట్ ప్లేస్లో పడాలి, కరెక్ట్ ప్లేస్లో అంటే రికగ్నైజ్ చేసేటోడు వాళ్ళు వీళ్ళందరూ ఉండాలి. అట్లా రికగ్నైజ్ చేస్తేనే నువ్వు నీ యొక్క హార్డ్ వర్క్కి గుర్తింపు, అట్లాగే నీ ప్రతిభకి గుర్తింపు అని అన్నాడు అనమాట. సో అది నాకు గుండెలు కత్తుకుంది అనమాట, కత్తుకొని అర్రే అంటే నేను రాంగ్ ప్లేస్లో ఉన్నా, సో అందుకనే నేను ఇంకా ఈ లెవెల్లో ఉన్నా నేను, సో ఐ హ్యావ్ టు గో టు ద రైట్ ప్లేస్ వేర్ మై టాలెంట్ విల్ బి రికగ్నైజ్డ్ అని చెప్పి నేను ఎస్ఏపి యాక్టివేట్ మేనేజర్. సో మేనేజ్మెంట్ సంబంధించి 2 సర్టిఫికేట్స్ చేశాను, సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్ అని 2 చేశాను. అట్లాగే నా ఫ్రెండ్స్ వీడియోస్ చూసి మోటివేట్ అయ్యాను. గుప్తా ఈ విధంగా అరేంజ్ చేయడం వల్ల ఓకే ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కరు స్ట్రగుల్ అయ్యి ఈ రోజు ఉన్నత స్థితికి వెళ్ళి వాళ్ళు ఎలా విజయాలు సాధించారు, నెక్స్ట్ వాళ్ళు ఇంకా ఏ రకంగా కంపెనీకి కానీ లేదా సొసైటీకి కానీ ఏ విధంగా ఉపయోగపడాలి, వాళ్ళ యొక్క పాత్ర ఇంకా పెరుగుతుంది. మన రెస్పాన్సిబిలిటీ పెద్ద తీసుకుంటామంటే మన ప్రమోషన్లు ఎన్ని లెవెల్ పెరుగుతున్నామంటే మన బాధ్యత పెరుగుతుంది అనమాట. అంటే ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ కాదు, యూ షుడ్ బి ఏ టీమ్ ప్లేయర్ లైక్ ఎ మేనేజర్ లైక్ ద టీమ్ లీడ్ హూఎవర్. సో ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన స్వార్థం అనమాట, అదంతా అరే ఏదో వర్క్ ఇస్తున్నాను, నా వర్క్ చేస్తున్నాను, అది నాకు సాలరీ వస్తుంది, ఇది ఉండకూడదు. సో ఎక్స్పీరియన్స్ పెరిగిపోతే ఏమవ్వాలంటే మనం ఇంకొకరిని మోటివేట్ చేయగలగాలి, అట్లాగే వాడేమన్నా ప్రాబ్లమ్స్లో ఉంటే కనుక మన ఇనీషియల్ స్టేజెస్లో మనం పడ్డ స్ట్రగుల్స్ ఉన్నాయనుకోండి, అవి 10 మందిని ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడేట్లు ఉండాలి మనం, ఆ విధంగా లీడర్గా ఎదగాలి. ఓకే, సో మనలాంటి వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు నాకు 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్తో నేను 3-4 ఇయర్స్ వాళ్ళని అంటే నా ట్యూషన్ పిల్లల్ని డీల్ చేయలేకపోతే, ట్యూషన్ పిల్లల్ని డీల్ చేసినట్టే కదా. ఇప్పుడు నేను మేనేజర్ అయ్యాను, నా ట్యూషన్ పిల్లలకి ఏం తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేయించగలిగే శక్తి నాకు ఉంది. ఆ శక్తి ఉన్నప్పుడు నేను 10 మందికి ఎందుకు హెల్ప్ చేయగలను? దీస్ ఆల్సో వన్ ఆఫ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ, రైట్? అని నేను ఆలోచించడం మొదలెట్టాను, నా జాబ్ డ్రైవ్ మొదలెట్టాను. సో 4-5 ఆఫర్లు వచ్చాయి, నా ప్యాకేజ్ నేను డిఎక్సీ టెక్నాలజీస్లో 11 లక్షలు ఉండేది, 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్కి 14 లక్షలు ప్యాకేజ్ ఉండేది. సో ఇప్పుడు కొత్త కంపెనీకి మారాను, 23 లక్షలు అయింది అనమాట నాది. సో 30 లక్షల దాకా కూడా ఒక ఆఫర్ ఉంది బట్ ఇంకా అది వెయిటింగ్లో ఉంది, అది మేనేజర్ రోల్ అది. సో అది కనుక వస్తే డెఫినెట్గా నేను డెఫినెట్గా మేనేజర్ రోల్కి వెళ్ళిపోవాలని నేను ఆలోచన. కంగ్రాచులేషన్స్ మురళి గారు, యాక్చువల్గా లైఫ్ లెసన్స్కి మీ ఫ్రెండ్ రామ్ ప్రసాద్ గారు, అతను 4 అతను సాధించినటువంటి సక్సెస్ చెప్పాలి, 4 ఉపయోగపడాలనే ఉద్దేశంతో అతను అడిగిన వెంటనే ఇవ్వడం జరిగింది, అది రైట్ వేజ్లో మీరు యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ నేను కూడా లైఫ్ లెసన్స్ తీసుకుంటాను అన్నప్పుడు కొంతమంది ఆటోమేటిక్గా ఎందుకు రా బాబు వీడు ఏదో ఒకటి చేస్తుంటాడు అని అనిపించింది, కానీ మీరు మీకు ఉపయోగపడింది అన్న తర్వాత మనం ఏదైతే అనుకున్నామో 50 ఇంటర్వ్యూ సెషన్స్ అని, అంటే 50 మెంబర్స్తో ఇంటర్వ్యూ చేయాలనేది మా టార్గెట్. సో అది కూడా కంటిన్యూ చేయడానికి మీరు లైక్ మీకు ఉపయోగపడింది అనేది నాకు చాలా అంటే మోటివేషన్ పాయింట్ అయింది. థ్యాంక్ యూ, కంటిన్యూ. ఇక్కడ నేను ఒక పాయింట్ అందరికి చెప్పాలనుకున్నది అంటే ఆడియన్స్కి, లైక్ గుప్తా మనందరిలాగే జాబ్ చేసుకుంటా తన జాబ్ ఏదో చూసుకోవచ్చు, తన ఫ్యామిలీ చూసుకోవచ్చు, తన టీమ్ మెంబర్స్ ఏదో ఇంటరాక్ట్ అవ్వచ్చు, బట్ ఆయన టైం తీసుకొని మనందరి కోసం స్పెండ్ చేసి ఇలా ఒక్కొక్కరిని వాళ్ళ యొక్క లైఫ్ లెసన్స్ని బయటికి తీస్తూ ఆ ఎక్స్పీరియన్స్ మిగతా వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడదు, దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే, ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే అనుకోవచ్చు. సో నేను మోటివేట్ అయ్యాను, నేను బాగుపడ్డాను. సో ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండడం కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్, గ్రేట్ అనమాట. అది అందరికీ ఉండదు, అది లైక్ అందరం ఈ రోజులు ఎట్లా అంటే అందరికీ టైం తక్కువ, ఇప్పుడు పిల్లల్ని చూసుకోవడం, భార్యని చూసుకోవడం, టీవీలు ఎక్కువైపోయినాయి, మొబైల్ ఎక్కువైపోయినాయి,
సో ఇటువంటి టైంలో కూడా ఇటువంటి టైంలో టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆయన పర్సనల్ గా వెళ్తాడు వాళ్ళ ఊర్లో లైబ్రరీ, నెక్స్ట్ ప్లాంటేషన్, గ్రీనరీ పెంచాలి అద్దంకి ఊరు, అది చిన్న పల్లెటూరు. దానికి మనం వెళ్ళాలి, మన సొంత ఊరైనా కూడా వెళ్ళాలంటే మామూలుగా మనం ఎన్ని ఫంక్షన్ పెద్ద పెద్ద ఫంక్షన్ ఉంటేనే వెళ్ళాం. అట్లాంటిది ఒక చిన్న లైబ్రరీ లేదా ప్రాబ్లం వచ్చినా లేదా ఒక గ్రీనరీ పెంచాలి అనే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. ఆ రోజుల్లో చదువుకునే రోజుల్లో చెప్పేటవాడు గుత్త మాకందరికి, లైక్ సొసైటీకి మనం ఎంతో కొంత ఇవ్వాలి, ఎంతో కొంత చేయాలని. బట్ మేమందరం మాటల్లో ఉన్నాం, ఆయన చేతుల్లో చూపిస్తున్నాడు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మీరు చాలా చేశారు, కంటిన్యూ చేయండి. తర్వాత ఎలా అయితే నేను ఇట్లా మేనేజర్ అవ్వాలని డిసైడ్ అయిపోయిన తర్వాత రెండు సర్టిఫికేషన్ చేశాను, ఎస్ఏపి యాక్టివేట్ మేనేజర్ అని ఒకటి, అది ఓన్లీ ఎస్ఏపికి సంబంధించినది. ఇట్లా కాదని నెక్స్ట్ జనరిక్ మేనేజ్మెంట్ కావాలని చెప్పి సిఎస్ఎం అంటారు, సర్టిఫికేట్ స్క్రమ్ మాస్టర్. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అంతా కూడా అజైల్కి మూవ్ అవుతున్నాయి అనమాట. లైక్ రెగ్యులర్ వాటర్ఫాల్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ కాకుండా ప్రాజెక్ట్స్ ఇప్పుడు అజైల్ అంటే ప్రతిరోజు ఏదో ఒక కొత్త చేంజెస్ చూస్తున్నారు కదా ప్రతి ప్రోడక్ట్లో. లైక్ మొబైల్ యాప్ వస్తేనక ఒక దాంట్లో ఉండట్లేదు, వర్షన్లు మారుతూ ఉన్నాయి, ల్యాప్టాప్స్ కానీ, నెక్స్ట్ ఏమంటారు ఇది సోషల్ అకౌంట్స్ కానీ. సో ప్రతి ఏదో కొత్త 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 ఫీచర్ రోజుకి ఏదో కొత్త ఫీచర్ చూస్తూనే ఉన్నాం ప్రతి దాంట్లో, ప్రతి ఒక్క విషయంలో. సో అందుకనే మొత్తం ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఏమవుతున్నాయంటే అజైల్కి మూవ్ అవుతున్నాయి. కాబట్టి నేను కూడా కరెంటు ఇది పట్టుకోవాలి, కరెంట్ మార్కెట్ ట్రెండ్ పట్టుకొని మార్కెట్లో నిలబడాలంటే కరెంట్ ట్రెండ్ ప్రకారం మనం మనల్ని అప్డేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అజైల్ వైపు ఉంది కాబట్టి నేను సర్టిఫికేట్ స్క్రమ్ మాస్టర్ అనే మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ చేశాను. సో ఇక్కడ ఆగను, నెక్స్ట్ గుప్తాకు ఒక మాట ఇచ్చాను నేను. సో నేను ఒక సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్ లాగా టీచింగ్ నేను టీచింగ్తో స్టార్ట్ అయ్యాను కాబట్టి నేను నేర్చుకున్న స్కిల్స్ మళ్ళీ టీచింగ్లోనే యూజ్ చేయాలని చెప్పి ఒక ట్యూటర్ గానో లేక ట్రైనర్ గానో నేను వితిన్ వన్ టు నాకు టార్గెట్ ఉంది అనమాట. 1 to 2 ఇయర్స్లో ఐ వాంట్ బి ట్రైనర్, సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్ ట్రైనర్ అనమాట. సో ఎక్కడైతే నేను నా కెరీర్ని స్టార్ట్ చేశాను, లైక్ టీచింగ్ స్టార్ట్ చేశానో, సో అక్కడే నా కెరీర్ని ఎండ్ చేయాలి, మళ్ళీ దాంతోనే ఎండ్ చేయాలన్న ఉద్దేశం. థ్యాంక్ యూ మురళి గారు, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మీ నాటి గారి లైఫ్ జర్నీ. చాలా 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 ఎంత కష్టపడ్డారు అంటే నాకైతే ఒకసారి వినేటప్పుడు నాకు కళ్ళు నీళ్ళు వచ్చినాయి. రాజపడ మురళి గుప్తా ఒక మాట అనేవాడు నాకు ఈ సందర్భంలో ఒక మాట, దుర్గాచరణ్ అని ఒక కథ ఉండేది అనమాట మా తెలుగు లాల్ బహదూర్ శాస్త్రి అనే దాంతో పాటు నేను చూస్తే నాకు ఎందుకో చిన్నప్పుడు చదువుకున్నా దుర్గాచరణ్ గుర్తొస్తున్నాడు అబ్బా అని గుర్త ఒక 100 సార్లు అంటాడు అనమాట. అప్పుడు నా కష్టాన్ని చూసో లేకపోతే ఏమనిపించిందో కానీ గుప్తాకి ఇట్లా దుర్గాచరణ్ నేను చూస్తే దుర్గాచరణ్ లెసనే గుర్తొస్తుంది, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాను ఇట్లా. అంటే నేను ఈ వ్యూవర్స్ కోసం చెప్తాను ఆ స్టోరీ ఏంటంటే, దుర్గాచరణ్ అనే అబ్బాయి మాకు అనే స్టోరీ నాకు మనకి 7th క్లాస్ లో 5th క్లాస్ లో వచ్చేది అనమాట. మా అబ్బాయి వాళ్ళ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళేవాడు, వెళ్తూ ఉన్నప్పుడు ఆ గట్టు మీద వెళ్తూ ఉండేవాడు, అంటే చెరువు గట్టు మీద వెళ్తూ ఉండేవాడు, పుస్తకాలు పట్టుకుని వెళ్తూ ఉండేవాడు. వర్షం పడితే ఆ గట్టు మీద జారి సముద్ర చెరువులో పడిపోయినప్పటికీ మళ్ళా గడ్డి పుస్తలు పట్టుకుని బయటకు వచ్చి మళ్ళా స్కూల్కి వెళ్ళేవాడు. మా 7th క్లాస్ లో ఉండేది ఆ స్టోరీ. సో ఐ యూస్ టు సే, నేను మర్చిపోయాను, మీరు గుర్తు చేశారు, సంతోషం. సో మీరు ఏమైనా జోక్స్ చెప్తారా, మంచి జోక్స్, గుడ్ స్టోరీ టెల్లర్, చాలా రోజులైంది మీ దగ్గర నుంచి స్టోరీ ఏదైనా మంచి జోక్ సడన్ గా. అంటే గుప్తా అంటే మాటల్స్ లైక్ కాన్వర్సేషన్ బట్టి నేను జోక్స్ స్పాంటేనియస్ గా క్రియేట్ చేయగలను కానీ, బట్ ఇట్లా అంటే ఇది చేయలేదు. అంటే నేను రోజు 100 జోక్లు వేస్తుంటాను, మిమిక్రీ చేస్తాను, నేను డాన్స్ చేస్తాను, నెక్స్ట్ గార్దబ గొంతేసుకొని పాటలు పాడుతుంటాయి ఏదో అన్ని. ఏంటంటే ఇవన్నీ కూడా రిఫ్రెష్మెంట్ యాక్టివిటీస్ అన్ని, మనం మళ్ళీ మనం రిఫ్రెష్ చేసుకోవాలి. లైక్ ఇదే వీటిలో ఉండిపోయి ఆ స్ట్రెస్ బస్టర్స్ అంటారు కదా, ఆ స్ట్రెస్ బస్టర్స్ లాగా మనం ఓన్లీ జాబ్ పిల్లలు మొనాటిని లైఫ్ లీడ్ చేయొద్దన్నప్పుడు మనం కూడా చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తూ మనల్ని మనం చేసుకోవాలి, ఫన్ ఫీల్డ్ చేసుకోవాలి. సో చివరిగా మీరు ఫైనల్ గా మీరు థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? ఐ మీన్ ఇఫ్ యూ వాంటెడ్ టు సే థ్యాంక్స్ టు సంబడి ఇన్ యువర్ లైఫ్. నేను ఒక్కరికి థ్యాంక్స్ అని చెప్పడం కాదు గుప్తా, ఎందుకంటే నా యొక్క లైఫ్ జర్నీలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఒక బ్యాటన్ అంటారు కదా, ఒక బావుట పరిగెత్తడానికి పరిగెత్తేటప్పుడు
400 మీటర్ రిలే రేస్ ఉంటుంది. సో 100 మీటర్ అవ్వగానే ఒకడు అది అందిస్తాడు, బ్యాటన్ ఉంటారు, ఆ స్టిక్ అందిస్తాడు, ఆ స్టిక్ పట్టుకొని రెండో పరుగు మొదలు పెడతాడు. సో నా కేసు ఏమైందంటే నా పరుగు ఆపకుండా ఆగకుండా ఆ బ్యాటన్ అందించడానికి అందరూ తోడ్పడ్డారు అనమాట. ఒకరి పేరు చెప్పడం అన్యాయం అవుతుంది, ఒక్కరి పేరు చెప్పడం అన్యాయం అవుతుంది. నేను చెప్పినట్టు కొందరు మానిటరీ ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తారు, కొందరు మోరల్ సపోర్ట్ ఇచ్చారు, కొందరు ఎట్లా అంటే ఈ విధంగా లైక్ గుప్తా ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ ఎట్లా అంటే లైఫ్ లెసన్స్ అనేది ఇది నన్ను మోటివేట్ చేసింది. నేను చూడకపోతే నేను నిన్న ఇంకా డిఎక్సీలోనే అదే విధంగా కంటిన్యూ అయ్యాను, ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు అట్లాగే కంటిన్యూ అయ్యేవాడిని. ఏం నా లైఫ్ ఇక్కడ అయిపోయింది ఏంటి అనేసి నేను ఇంకా అదే బావిలో ఉండేవాడిని. సో యా సంతోషం, మీరు ఓపెన్ గా మనసు ఒప్పి డైరెక్ట్ చెప్పినందుకు సంతోషం. దానికి మీరు ఇలా చెప్పడం వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది, నలుగురు కూడా మనసు ఒప్పి చెప్పుకుంటారు, దానివల్ల మనం మా ఫ్రెండ్స్ డెవలప్ అవుతారు అనేది మన ఉద్దేశం. నెక్స్ట్ మీరు డైలీలో కానీ ఎప్పుడైనా మంచి బుక్స్ ఏమైనా చదివితే వ్యూవర్స్ కి చెప్పండి. బుక్స్ ఏమైనా చదువుతారా మీరు, మంచి బుక్స్ కానీ? నేను చెప్పాను కదా గుప్తా, అంటే బుక్స్ ఎట్లా ఏం చదవను కానీ నేను మనుషుల్ని, వ్యక్తిత్వాల్ని, మనసులు ఏ టైంకి ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎట్లా మాట్లాడతారు, హ్యూమన్ బ్రెయిన్, హ్యూమన్ రిలేషన్స్, సో అవి బాగా చదువుతూ ఉంటాను. నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో నలుగురు సంతోషంగా ఉండాలి, అందుకోసం నేను అందుకే నాకు ఎట్లా అంటే మూడీగా ఎన్విరాన్మెంట్ అంటే నా చుట్టుపక్కల మూడీగా అంటే నాకు ఏదో అనిపిస్తుంది అన్నమాట, నెగిటివ్ వైబ్స్ అంటారు కదా, ఆ నెగిటివ్ వైబ్స్ వస్తాయి. సో నేనేం చేస్తుంటా ఆ నెగిటివ్ వైబ్స్ రాకుండా నాకు స్కిల్స్ యూజ్ చేసి అందరినీ నవ్వేట్టు, అందరు మనతో మనసి మాట్లాడేట్టు, అట్లాగే వాళ్ళ యొక్క బాధలు టెన్షన్లు నాతో షేర్ చేసుకునేట్టు, షేర్ చేసుకుంటే ఎంతో కొంత నేను సలహాలు ఇచ్చి వాళ్ళ బాధను ఎంతో కొంత దూరం చేసిన. సో అది లైక్ చేస్తాను. బుక్స్ కంటే కూడా నేను హ్యూమన్ రిలేషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. బట్ థింగ్ ఈస్ నేను అందరి దగ్గరికి అందరు ఫ్రెండ్స్ అందరు నా పరిచయమైన ఫ్రెండ్స్ అందరు అరే నువ్వు ఎందుకు రావట్లేదు రా నువ్వు రా అని పిలుస్తూ ఉంటారు కదా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేను అనమాట, వెళ్ళను నేను. ఎందుకంటే ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం జాబ్, నాకంటే కూడా మా మిస్సెస్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్, సో ఆమె ఇంకా పెద్ద పొజిషన్ ఉంది కాబట్టి సో రాలేను. బట్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా చుట్టూ 10 మంది నవ్వుకునేట్టు, ఆహ్లాదంగా హాయిగా ఉండేట్టు చూసుకుంటాను. అందులో నా స్వార్థం ఏంటంటే పాజిటివ్ వైబ్స్ ఉంటేనే చుట్టూ నేను కూడా పాజిటివ్ ఉంటాను, నెగిటివ్ ఉంటే కనుక నేను ఆ ప్లేస్లో ఉండలేను అనమాట. సో అది భయం. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ థ్యాంక్స్. థ్యాంక్ యూ, చాలా ఓపెన్ గా చాలా ఇన్ఫర్మేషన్ మన యూఆర్స్ కి మన జూనియర్స్ కి ఇవ్వడం జరిగింది. ఐఎమ్ షూర్ ఈ ఇంటర్వ్యూని మీ పిల్లలు కూడా చూస్తారు, చాలా ఇన్స్పైర్ అవుతారు. బహుశా ఈ టైంలో వాళ్ళు ఎందుకు డాడీ అంటారు, ఏదో రోజున ఈ రికార్డింగ్ వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారనే నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.